हाई अंडी अंदर की नमस्कार, वेलकम बैक टू ट्वाइट टेक्नोलॉजी. ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఫీడ్బ్యాక్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి మనం లైనక్స్ కమాండ్స్ చూద్దాము, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వర్క్, అండ్ ఆల్సో మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వర్క్ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఏముంటాయో చూద్దాం లైనక్స్లోకే. సో దట్ మీకు ఫ్రెష్, ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ అండ్ మీకు లైనక్స్లోకి మూవ్ అవ్వాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో మీకు ఇంకో విషయం ఏంటంటే, మీకు లైనక్స్ కమాండ్స్ ఏది చేసినా సరే, లైక్ మీకు క్లౌడ్లో కానీ క్లౌడ్ కంప్యూటింగ్లో వెళ్ళాలనుకున్న AWS కానీ గూగుల్ క్లౌడ్ కానీ అజూర్ కానీ, సో లైనక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇది ఒక ప్రీ రిక్విజిట్. సో లైనక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో ఇన్ లైనక్స్లోనే మనము బేసిక్ నెట్వర్కింగ్స్ కూడా చూద్దాము, ఎలా ఉంటుంది అసలు నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది లైనక్స్లో అనేది కూడా మనము అవగాహన తెచ్చుకుందాము. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చూద్దాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి. సో లైక్ ఇంటర్వ్యూస్లో ఏమేమి అడుగుతారు మనం చేసిన దానిపైన అనేసి చూద్దాం. ఓకే, సో యా విల్ స్టార్ట్. సో వాట్ ఈస్ లైనక్స్? బేసికల్గా లైనక్స్ అంటే ఏంటి? సో లైనక్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఇది వచ్చేసి మనకి కమాండ్ లైన్లో ఉంటుంది అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఉంటుంది. సో కమాండ్ లైన్లో మనం ఏమేమి కమాండ్స్ రన్ చేస్తామో చూద్దాము. అండ్ మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో మీరు డెస్క్టాప్ ఏదైనా సరే, మీరు సెంటోఎస్ కానీ ఏదైనా డెస్క్టాప్ ఇన్స్టాల్ చేస్తారనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఉబుంటు ఇన్స్టాల్ చేశారనుకోండి, సో మీకు జిఐ కూడా ఉంటుంది అనమాట. సో మనకి లైనక్స్ ఎప్పుడైనా టూ టైప్స్ వస్తాయి. సో ఏమేమి లైనక్స్లో మనం ఏమేమి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, జనరల్గా మనం సర్వర్స్లో యూజ్ చేస్తాము అండ్ మన స్విచ్చెస్లో, రౌటర్స్లో, రైట్, అండ్ మొబైల్స్లో కూడా మనము ఇది యూజ్ చేస్తాము. తర్వాత మన ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్స్లో, ఎలక్ట్రానిక్ డివైజెస్లో, రైట్. సో ఇందులో అందులో ఏమీ లేదండి. సో వీఆర్ యూజింగ్ ఇట్ ఎవ్రీవేర్. లైక్ మనకు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఓకే. సో ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ కాదు. సో ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ మెనీ ఎన్విరాన్మెంట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే, అసలు ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి లైనక్స్లో అంటే, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు సోలారిస్ అని ఉంటుంది మార్కెట్లో, సన్ సోలారిస్ ఉంది, లైనక్స్ ఉంది, ఐబిఎం ఏఐఎక్స్ ఉంది, తర్వాత రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది, హెచ్పి యూనిక్స్ ఉంది, ఇట్లా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. సో ఈ ఫ్లేవర్స్లో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన డెస్క్టాప్లో కానీ విఎంలో కానీ ఇన్స్టాల్ చేసుకొని మనము వర్క్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా మనకి యూనిక్స్ వచ్చేసి, యూనిక్స్ ఆర్ లైనక్స్ వచ్చేసి మనకి ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, సో ఓపెన్ సోర్స్ అంటే ఈ కోడ్ని మనము వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ యూజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మనం మనకి ఇష్టమైన రిక్వైర్మెంట్ని దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో యూనిక్స్ వచ్చేసి మనకి ఇనిషియల్గా 1965లో క్రియేట్ చేశారనమాట. అండ్ ఆల్సో 1969లో కెన్ థామ్సన్ అండ్ డెన్నిస్ రిచి అని వీళ్ళిద్దరు 8080 బెల్ యాప్స్లో దీన్ని క్రియేట్ చేశారు. ఓకే, 1969లో. ఇంకోటి లైనక్స్ అనే వర్జన్ ఎప్పుడు వచ్చిందంటే, లైనక్స్ అనే వర్జన్ 1994లో వచ్చింది. ఓకే, సో ఈ లైనక్స్ కర్నల్, ఓకే, మనం ఏదైతే యూజ్ చేస్తామో ఈ లైనక్స్ కర్నల్ని మనము 1994లో లైనస్ టర్వర్డ్ అనేసి ఆ వ్యక్తి దీన్ని ఇన్వెంట్ చేశాడనమాట. ఓకే, సో ఫ్రమ్ దెన్ మనకి ఎన్నో యూనిక్స్ ఫ్లేవర్స్, ఎన్నో లైనక్స్ ఫ్లేవర్స్ కింద డివైడ్ అయిపోయింది అనమాట మనకి. సో యూనిక్స్ ఫ్లేవర్స్ ఏంటి, లైనక్స్ ఫ్లేవర్స్ ఏంటి చూద్దాం. ఓకే, సో జనరల్గా యూనిక్స్ నుంచి వచ్చేసి బిఎస్డి అని ఉంటుంది. సో ఐబిఎం ఏఐఎక్స్, తర్వాత ఒరాకిల్ సోలారిస్, ఓకే, తర్వాత హెచ్పి యుఎక్స్ అండ్ ఎస్సిఓ అని. సో ఇవన్నీ యూనిక్స్ ఫ్లేవర్స్ మనకి. అదే లైనక్స్ ఫ్లేవర్స్ వచ్చేసరికి ఉబుంటు, రెడ్ హ్యాట్, సెంటోఎస్ అండ్ ఫెడోరా, ఓకే, అండ్ మ్యాక్ఓఎస్. సో ఇవన్నీ మనకి యూనిక్స్ నుంచి, లైనక్స్ నుంచి వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఇంకోటి ఏంటంటే, యూనిక్స్, లైనక్స్ ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ కాదంటే, ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. సో మీరు ఏంటంటే, ఈ మెయిన్ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని తీసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇన్ ద సేమ్ వే యూనిక్స్ని తీసుకొని వీళ్ళందరూ ఈ
యూనిక్ ఫ్లేవర్స్ అన్ని క్రియేట్ చేశారనమాట. ఓకే, సో మీకు మీరు ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉంటే మీకు సిస్కో ప్రైమ్ అని ఉంటుంది. ఓకే, సిస్కో ప్రైమ్లో కూడా బిఎస్డి ఫ్రీ బిఎస్డి యూజ్ చేస్తారనమాట. ఈ ఓపెన్ సోర్స్ని యూజ్ చేసి సిస్కో ప్రైమ్ని క్రియేట్ చేస్తారు. సిస్కో ప్రైమ్ ఏం చేస్తుందంటే మొత్తం నెట్వర్క్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సిస్కో ప్రైమ్ మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ అంటే మీకు ఈ డివైస్లోనే యూజ్ చేయాలి ఈ డివైస్లోనే యూజ్ చేయాలని లేదు. లైక్ మనం ముందే అనుకున్నట్టు, సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సర్వర్స్, స్విచ్చెస్లో యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్స్లో యూజ్ చేయొచ్చు, అండ్ ల్యాప్టాప్స్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండ్ మనం వాడచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది బేసిక్ హిస్టరీ అనమాట. సో నార్మల్గా బేసిక్ హిస్టరీ ఎలా ఉంటుందంటే ఇది మన జనరల్ బేసిక్ హిస్టరీ. సో మీకు ఇంకా ఇన్డెప్త్ కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హిస్టరీ ఆఫ్ ది లైనక్స్ అని కొడితే మీకు చాలా డాక్యుమెంటేషన్స్ దొరుకుతాయి. సో మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా దానిపైన చేయొచ్చు. ఓకే, సో మనము నెక్స్ట్ వచ్చేసి లైనక్స్ ఫీచర్స్ ఏమిటి, అసలు లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఆర్కిటెక్చర్ అండ్ ఫీచర్స్ చూద్దాం. ఓకే, సో లైనక్స్ ఆర్కిటెక్చర్, సో జనరల్గా మనకి ఏముంటుంది లైనక్స్ ఆర్కిటెక్చర్ అంటే మన హార్డ్వేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్, స్విచ్ ఏదైనా తీసుకోండి. ఓకే, సో మన హార్డ్వేర్ ఉంటుంది. ఓకే, సో హార్డ్వేర్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే కర్నల్ అంటుంది అనమాట. ఓకే, సో లైనక్స్ కర్నల్ దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో లైనక్స్ కర్నల్ ఎలా మేనేజ్ చేయొచ్చు మనం అంటే యూజింగ్ షెల్. ఓకే, లైనక్స్ షెల్ యూజ్ చేసి మనము లైనక్స్ కర్నల్ని మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ మన అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, బేసిక్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఏది యాప్ షెల్ని, షెల్ కర్నల్ని, కర్నల్ హార్డ్వేర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫైల్, నేను ఏం చేస్తాను, ఏదో కమాండ్ రన్ చేస్తాను షెల్లోంచి. ఓకే, మీకు షెల్ అంటే ఏదో చూపిస్తాను, అంటే షెల్స్ ఏమేమి ఉంటాయనేది. బట్ ఇక్కడ ఏంటంటే యాప్లోంచి మనము ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే షెల్ అనేది, సారీ, ఫైల్ అనేది మనం కమాండ్ ప్రాంప్ట్లో ఒక కమాండ్ రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ అండ్ ఫైల్ నేమ్ అని అనుకోండి, ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇదంతా ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే కర్నల్ మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఫైల్ అనేది ఇక్కడ హార్డ్వేర్, ఈ హార్డ్వేర్లో, హార్డ్ డ్రైవ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో లైనక్స్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇది. ఓకే, సో మెయిన్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద లైనక్స్ మన కెర్నల్. ఓకే, సో అన్నిటిని మేనేజ్ చేసేది కెర్నల్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్ ఆర్కిటెక్చర్. అండ్ వై ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైనక్స్ ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ఇది మల్టీ టాస్కింగ్. ఓకే, సో మనము ఎన్ని అప్లికేషన్స్ అయినా రన్ చేయొచ్చు. లైక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద విండోస్, ఇన్ ద సేమ్ వే మనం ఎన్ని అప్లికేషన్స్ అయినా రన్ చేయొచ్చు సైమల్టేనియస్గా. సో దట్ ఇట్ విల్ డూ ది మల్టీ టాస్కింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మల్టీ యూజర్. మల్టీ యూజర్ ఇన్ ద సెన్స్ మనము ఒక సర్వర్ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ వన్ ఉంది అనుకోండి, ఈ సర్వర్ వన్లో ఎంతమంది యూజర్స్ అయినా లాగిన్ చేసి ఆ సర్వర్ని, ఆ సర్వర్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మల్టీ యూజర్ అండ్ ఇట్ ఈస్ హైలీ పోర్టబుల్ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి లైనక్స్లో ఇంక కంపేర్ విత్ ది అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైక్ విండోస్ తీసుకున్నారనుకోండి, మనము దాంట్లో నార్మల్గా ఈ యాంటీవైరస్ వేయడం ఇదంతా చేస్తాము. జనరల్గా చూసుకుంటే మీరు లైనక్స్లో యాంటీవైరస్ వేయరు. ఓకే, బికాజ్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ. ఓకే, ఎందుకు సెక్యూరిటీ అంటున్నామంటే ఇప్పుడు మనం ఏ ఫైల్ క్రియేట్ చేసినా, ఏ చిన్న డైరెక్టరీ క్రియేట్ చేసినా దానికి సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఎవరు క్లోజ్ చేయొచ్చు, ఎవరు రీడ్ చేయొచ్చు, ఎవరు రైట్ చేయొచ్చు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ ఫైల్ అనేది మొత్తము ఈ త్రూ కమాండ్ లైన్ మనం సెక్యూరిటీని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఆ ఫైల్ లెవెల్లో అండ్ హార్డ్వేర్ లెవెల్లో ఇట్స్ వెరీ సెక్యూర్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైనక్స్ ఎవ్రీథింగ్, లైక్ మనం ఇప్పుడు దేన్నైనా కానీ ఫైల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఫోల్డరే కానివ్వండి, మెమొరీయే కానివ్వండి, లేకపోతే ఏదైనా ఐఓటి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ లాగా మనకు హార్డ్ డ్రైవ్సే కానివ్వండి, ఓకే, ఏదైనా కానీ అది ఫైల్ లాగానే ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ పాపులర్. ఓకే, సో ఇది నార్మల్గా వచ్చే మన ఫీచర్స్. ఓకే, లైనక్స్ ఫీచర్స్. ఓకే, సో ఇది మన ఆర్కిటెక్చర్, లైక్ హార్డ్వేర్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కర్నల్, కర్నల్ పైన షెల్, షెల్ పైన అప్లికేషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ది కర్నల్. ఓకే, సో దిస్ ఈస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది లైనక్స్. అండ్ ఫీచర్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్ సెక్యూరిటీ అండ్
హైలీ పోర్టబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఫైల్ ఓకే సో ఇవి మన జనరల్గా ఫీచర్స్ ఇందులో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము షెల్స్ అంటే ఏంటో చూద్దాం ఓకే సో వాట్ ఆర్ షెల్స్ లైక్ మనం చెప్పుకున్నట్టు షెల్ అంటే ఏంటంటే సో ఈ షెల్స్ యూజ్ చేసే మనము లాగిన్ చేస్తాం అన్నమాట మన లాగిన్ ఇన్ ద సెన్స్ మనము మేనేజ్ చేస్తామన్నమాట మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి మన డిస్క్స్ కానివ్వండి మన ఫైల్స్ ఫోల్డర్స్ ఎవ్రీథింగ్ సో మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి ఓకే సో ఎవరికి కంఫర్టబుల్గా ఉన్న షెల్ వాళ్ళు జనరల్గా వాడుతూ ఉంటారు అన్నమాట షెల్స్లో ఓకే సో జనరల్గా మనకి షెల్స్ మనకి ఒక ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు జనరిక్గా క్వశ్చన్ అడుగుతారు అనమాట సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఇన్ లైనక్స్ అని ఓకే సో మనకి షెల్స్ అన్నప్పుడు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ అన్నప్పుడు బాన్ షెల్ ఓకే సీ షెల్ కాన్ షెల్ ఇంకోటి బాన్ షెల్ బాన్ అగైన్ షెల్ అంటుంది సో బాన్ అగైన్ షెల్ వచ్చేసి జనరిక్గా చాలామంది యూజ్ చేసే షెల్ ఓకే దీన్నే మనం బ్యాష్ అంటాం ఓకే సో ఇది బ్యాష్ షెల్ ఓకే సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే షెల్ బ్యాష్ షెల్ అండ్ ZSH అని కూడా ఉంది అండ్ FISH కూడా ఉంది FISH అంటే ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ షెల్ ఓకే సో ఈ విధంగా మనము షెల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు ఓకే సో మీకు జనరల్గా ఎవరైనా అడిగితే వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్ అంటే మనము ఈ షెల్స్ అన్నీ మనకు జనరల్గా ఉంటాయి సో బ్యాష్ వచ్చేసి వెరీ కామన్గా యూజ్ చేసే షెల్ అన్నమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ షెల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాష్ షెల్ ఉన్నాను అనుకోండి ఓకే నేను ఇప్పుడు సీషెల్ యూజ్ చేయొచ్చా లేదంటే సీషెల్ ఉందనుకోండి కాన్షెల్ యూజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీకు అరైజ్ అవుతుంది అనమాట అంటే ఇంటర్వ్యూస్లో జనరల్గా అడుగుతారు లైక్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ బ్యాష్ షెల్ కెన్ ఐ యూజ్ ఎ సీషెల్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ సీషెల్ లైక్ కెన్ ఐ యూజ్ ఎ కాన్షెల్ అని ఓకే సో మీకు ఎన్ని షెల్స్ అయినా మీరు లైక్ నంబర్ ఆఫ్ షెల్స్ ఏదైనా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మీరు దాన్ని షెల్కి కన్వర్ట్ అయ్యి ఆ షెల్ పైన వర్క్ చేయొచ్చు అనమాట ఓకే సో there is no restrictions of using the shell so meeru a shell kante aa shell ki move ayi meeru aa shell meeda pan cheyochu okay so these are the idi normal ga shells ante manaku linux lo em em shells unnayano adigithe meeku idi oka chinna example okay okay manam ippudu connections chusam ante how to connect to your linux okay so manam linux ki ela connect avvalanedi చూద్దాం ఓకే సో ఇంకొకటి ఏంటంటే మనము కనెక్ట్ లోకల్లీ అంటే మనం ఇప్పుడు లోకల్ మిషన్కి కనెక్ట్ అవ్వాలనుకోండి మనకి ఏమేమి కావాలి లోకల్ మిషన్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే జనరల్గా మనకు లైనక్స్ ఓఎస్ ఉండాలి ఓకే బూట్ లైనక్స్ ఓఎస్ ఓకే అండ్ మనము ఆ లైనక్స్ ఓఎస్ని బూట్ చేస్తాము దెన్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఓకే సో ఈ మనకి ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఉంటే మనము లోకల్గా ఈ లైనక్స్ మిషన్ని కనెక్ట్ అవ్వచ్చు రైట్ సో ఈ రెండు ఇంకోటి వచ్చేసి రిమోట్ రైట్ హౌ టు కనెక్ట్ రిమోట్లీ ఓకే సో రిమోట్ కనెక్షన్స్ ఎలా చేస్తాం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిమోట్ కనెక్షన్స్ ఉన్నాయి ఓకే సో మనం ఇప్పుడు ఒక సర్వర్లో ఉన్నాము ఓకే అండ్ మనకి సేమ్ లైనక్స్ క్లయింట్ ఉందనుకోండి ఓకే సో మనం ఎలా కనెక్ట్ అవుతాము ఓకే ఈ సర్వర్కి ఫ్రమ్ క్లయింట్ ఓకే సో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కొన్ని విధానాలు ఉన్నాయన్నమాట ఓకే సో దట్ ఈస్ టెల్నెట్ ఓకే టెల్నెట్తో కూడా మనము టెల్నెట్ విత్ ఐపి ఇచ్చామనుకోండి ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది బట్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ అంటే మీరు ఎప్పుడైనా టెల్నెట్ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి ఇట్ ఈస్ జస్ట్ ఛాన్స్ ఆఫ్ హ్యాకింగ్ సో టెల్నెట్ ఈస్ నాట్ రికమెండెడ్ అనమాట ఇంకోటి SSH ఓకే SSH అంటే సెక్యూర్డ్ ఓకే సో ఇది సెక్యూర్డ్ షెల్ సో దట్ మీరు సెక్యూర్గా లాగిన్ అవ్వచ్చు ఓకే సో ఇంకోటి వచ్చేసి మనకి పుట్టి ఆర్ పట్టి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నాది విండోస్ సర్వర్ ఉందనుకోండి సో విండోస్ సర్వర్ నుంచి నేను లాగిన్ అవ్వాలనుకుంటే యూజింగ్ పుట్టి నేను SSH చేసి ఆ సర్వర్కి లాగిన్ అవుతాను అనమాట అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఓకే సో ఇది పుట్టి ఓకే న్యూ సెషన్ ఓకే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను హోస్ట్ నేమ్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ చూడండి SSH 22 ఓకే సో అదే నేను టెల్నెట్ నుంచి లాగిన్ అనుకోండి 23 పోర్ట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఓకే ఇది సెక్యూర్డ్ కాదు వేరే నేను SSH నుంచి కనెక్ట్ అయ్యాను అనుకోండి ఇట్స్ వెరీ సెక్యూర్డ్ అండ్ ఇట్ ఈస్
it will run on port 22. Okay, so idi mana putty. Okay, so in Windows lo unna kabatti putty use chesi nenu Linux ki connect avochu. Okay, so ee vidhanga manaki konni unnai. Inkoti vachesi bitwise ani kuda untundi. Okay, so you can explore what is bitwise ani kuda. So ivanni use chesi manamu login avochu. Inka chala methods unnai. So ee methods anni use chesi manamu remote ga mana servers ki login avochu anamata. Okay, so మీరు లోకల్గా లాగిన్ అవ్వాలన్నా రిమోట్గా లాగిన్ అయినా కానీ మనకి కావాల్సింది ఏంటి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో రిమోట్గా మీకు లైనక్స్ టు లైనక్స్ లాగిన్ చేయాలంటే ఎస్ఎస్ఎచ్ యూజ్ చేయండి, లేదా విండోస్ టు లైనక్స్ కావాలనుకుంటే పుట్టి యూజ్ చేయండి. సో దాట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడింది సిఎల్ఐ. ఓకే, సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుంచి మనం ఎట్లా చేస్తున్నాం అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జియూఐ టు జియూఐ కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, రిమోట్ కనెక్షన్. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు మనము విఎన్సీ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ టైగర్ విఎన్సీ అని కూడా మీకు ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టైగర్ విఎన్సీ. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ టీమ్ వ్యూవర్. ఓకే, టీమ్ వ్యూవర్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ డేమ్వేర్ అని ఉంటుంది, యూజింగ్ డేమ్వేర్ కూడా మీరు జియూఐ టు లైక్ రిమోట్ క్లయింట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో రిమోట్ కనెక్షన్ ఓకే ఆర్ రిమోట్ క్లయింట్ ఫర్ జియూఐ అంటే మనకు ఇవన్నీ వస్తాయన్నమాట, రైట్. అదే మనకి రిమోట్ క్లయింట్ సిఎల్ఐ అంటే టెల్నెట్ ఎస్ఎస్హెచ్ పుట్టి ఆర్ పట్టి ఆర్ బిట్ వాయిస్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనము లైనక్స్కి రిమోట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీకు ఎందుకంటే మనకి రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో మనం జనరల్గా కనెక్ట్ అయ్యేది రిమోట్గానే కనెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, సో ఇంటర్నల్గా మనము లైక్ లోకల్లో మనకి మెషిన్స్ ఉంటాయి కాబట్టి సో వీ విల్ డెఫినెట్లీ గో విత్ ది రిమోట్ కనెక్షన్. అండ్ జనరల్గా యూజ్ చేసేది మాత్రం ఎస్ఎస్హెచ్. సో మీకు విండోస్ మెషిన్ ఉంటే మాత్రం యూజింగ్ పుట్టి యూ హ్యావ్ టు కనెక్ట్, అదర్వైజ్ మీరు మీకు ఆల్రెడీ లైనక్స్ మెషిన్ ఉందనుకోండి యూజింగ్ ఎస్ఎస్హెచ్ యూ కెన్ కనెక్ట్ టు ది లైనక్స్ బాక్సెస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ది కనెక్షన్స్ లైక్ రిమోట్ కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము లైనక్స్ కమాండ్ స్ట్రక్చర్ చూసాం, అంటే అసలు కమాండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, కమాండ్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఎలా, మనకి సింటాక్స్ ఏమేమి ఉంటుంది అనేది. ఓకే, సో మనకి ప్రతి ప్రోగ్రామ్ లైక్ లినక్స్లో ప్రతి ప్రోగ్రాము మనము ఏ ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ అది ఒక స్పెసిఫిక్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఏదైనా కానివ్వండి లైక్ ఏదైనా సింపుల్ ప్రోగ్రామ్ ఏదైనా కమాండ్ రన్ చేశారనుకోండి, సో ఇట్ హ్యాస్ టు బి మోర్ మీనింగ్ఫుల్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి, లైక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, సో మనము కమాండ్ ఇస్తాము, సో మైట్ బి ఎనీ కమాండ్, దెన్ మనము ఆర్గ్యుమెంట్, ఇట్ మైట్ బి ఆర్గ్యుమెంట్ వన్, మీరు ఆర్గ్యుమెంట్ టూ, ఇట్లా ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, దెన్ మీకు డెస్టినేషన్, మీకు ఏదైనా ఫైల్ నేమ్ అండి ఫోల్డర్ నేమ్ ఏది ఇస్తున్నారో అది ఇవ్వాలి. ఓకే, సో జనరల్గా అయితే కమాండ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనం కమాండ్ తర్వాత స్పేస్ హైఫన్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్పేస్ హైఫన్ ఆర్గ్యుమెంట్ ఇలా ఇస్తామన్నమాట. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు ls అనే కమాండ్ యూజ్ చేస్తాం టు లిస్ట్ ఆల్ ది ఫైల్స్. ఓకే, సో ls అనైనా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నేను ls హైఫన్ l అనే యూజ్ చేయొచ్చు, ఆర్ ls హైఫన్ l హైఫన్ a కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం జనరల్గా యూజ్ చేసే కమాండ్స్. ఓకే, లైక్ స్ట్రక్చర్. ఓకే, సో మనము కొన్ని బేసిక్ రన్ చేసి చూసుకుందాం. ఓకే, కొన్ని కమాండ్స్ రన్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు సెంటోఎస్లో ఉన్నాను, సెంటోఎస్ విఎం నాది. సో మీకు విఎం ఇన్స్టాలేషన్ ఎలా అనేది మనకి ఆల్రెడీ వీడియో ఉంది, సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది విఎం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనేది. సో విఎం ఇన్స్టాలేషన్ చేసి అందులో విఎం సెంటోఎస్ అనే వేసుకోండి, ఆర్ ఎల్స్ ఉబుంటు అయినా వేసుకోండి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా నేను రూట్లోకి వెళ్తాం. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎల్ఎస్ అని కొట్టాను అనుకోండి, ఇందాక చూపించాం కదా. సో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్ నా ఫోల్డర్లో, ఆ పాత్రలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని అనుకోండి. ఓకే, ఇట్ విల్ లిస్ట్ విత్ ది
details. Okay, and encode command is cd. Okay, so nenu emi ivvakunda cd an kottanu ankonde idi home directory ki ellipothund anamata. Okay, so cd anedi change directory command vachesi. Okay, inkoti ఇప్పుడు నా సిస్టంలో ఎవరెవరు లాగిన్ చేశారు అనేది నేను చూడాలనుకున్నాను అనుకోండి. ఫ్రెషర్స్ కి ఇది ఒక ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి లైక్ హౌ ఐ కెన్ లిస్ట్ ద యూజర్స్ కనెక్టెడ్ టు దిస్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సిస్టంలో ఉన్నాను, ఈ సిస్టంలో ఎవరెవరు కనెక్ట్ అయ్యారు అనేది నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి. దాని కమాండ్ ఏంటి, హూ అనే కమాండ్ కొట్టాను అనుకోండి. సో ఇట్ విల్ షో హూ ఆర్ ఆల్ లాగ్డ్ ఇన్ అండ్ వాట్ టైమ్ దే హ్యావ్ లాగ్డ్ ఇన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవరు కనెక్ట్ అయ్యారనేది మీరు చూడొచ్చు ఇందులో. ఓకే, ఇంకోటి వచ్చేసి నాకు నా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, నా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను అనుకోండి. కమాండ్ వచ్చేసి యూనేమ్. ఓకే, సో ఇది వచ్చేసి నా లైనక్స్ మెషిన్ ఆర్ యూనేమ్ హైఫన్ అని కొట్టాననుకోండి, మీకు ఆ కర్నల్ వర్జన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది జనరల్గా యూజ్ చేసే కమాండ్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మిషన్లో ఉన్నాను, ఆ మిషన్ నేమ్ కావాలి నాకు. ఓకే, సో ఆ మిషన్ నేమ్ కనుక్కోవాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? ఓకే, సో ఆ మిషన్ నేమ్ కనుక్కోవాలంటే కమాండ్ వచ్చేసి హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ కొట్టానుకోండి, ఆ మిషన్ నేమ్ వచ్చేసి అనమాట. ఓకే, సో నేను యూజ్ చేసే మిషన్ నేమ్ వచ్చేసి యాన్సిబుల్. ఓకే, సో నేను యాన్సిబుల్ అనే మిషన్ నేమ్ లైక్ మిషన్లో లాగిన్ అయి ఉన్నాను. అండ్ ఎవరెవరు లాగిన్ అయ్యారో చూడడానికి కమాండ్ హూ అండ్ ఆ మిషన్ నేమ్ కనుక్కోవడానికి అది ఏంటి అనేది హోస్ట్ నేమ్ అండ్ అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుందని తెలుసుకోవడానికి యూనేమ్ హైఫన్ ఏ. ఓకే, సో ఇవి వచ్చేసి జనరల్గా బేసిక్ జనరిక్ కమాండ్స్ లైక్ నేను మీకు రన్ చేసి చూపించాను, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుందని చూపించాను అనమాట. అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది, మన సింటాక్స్ ఎలా ఉంది అనేసి. ఓకే, సో ఇది జనరల్గా మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కావాలి, లేదు నేను ఈ కమాండ్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాను అనుకోండి, సో మీరు మ్యాన్ పేజెస్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాన్ ఎల్ఎస్ అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ లైక్ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే హైఫన్ ఏ దేనికి యూజ్ చేస్తాము, ఓకే క్యాపిటల్ ఏ దేనికి యూజ్ చేస్తాము, అండ్ బి దేనికి యూజ్ చేస్తాము, హైఫన్ బి దేనికి, హైఫన్ సి దేనికి. ఓకే, మీకు కమాండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట. అంటే ఏమేమి యూజ్ చేస్తున్నాము మనము, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయొచ్చు మనకు డిస్ప్లే చేయడానికి అనేది మీరు మొత్తము ఈ యూజింగ్ మ్యాన్ పేజెస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీని ఆథర్ ఎవరు కూడా వస్తుంది అండ్ హూ గాట్ ది కాపీరైట్స్ అని కూడా వస్తుంది. ఓకే, సో ఇట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఓకే, సో ఇలా మీరు మీకు ఏ కమాండ్ అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మ్యాన్ ఎల్ఎస్ కొట్టండి, దాని నుంచి బయటికి రావాలనుకుంటే మీరు సింపుల్గా ఎల్ఎస్ కొట్టండి. ఓకే, సో దట్ యూ విల్ కమ్అవుట్ ఆఫ్ ద ప్రాంప్ట్. ఓకే, సో ఎందుకు మనము లైక్ ఎందుకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం యూజ్ చేస్తామో తెలియదు కాబట్టి మనకు హెల్ప్ కావాలి కాబట్టి మనము జనరల్గా మ్యాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు మ్యాన్ ఫన్ కే అన్నారు అనుకోండి. ఓకే, మ్యాన్ అన్రికగ్నైజ్డ్ ఆప్షన్. ఓకే, ఆర్ఎల్స్ ఇప్పుడు మ్యాన్ హైఫన్ హైఫన్ హెల్ప్. ఓకే, సో అలా కొట్టిన కానీ మీకు మ్యాన్ కమాండ్ మొత్తం రన్ అవుతుంది. ఆర్ఎల్స్ అంటే ఇప్పుడు నేను మ్యాన్ కమాండ్కి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయాలనేది చూస్తున్నాను అనమాట. ఓకే, సో అది నాకు హెల్ప్ బటన్లో చూపిస్తుంది అనమాట నేను ఏమేమి రన్ చేయొచ్చు అని. ఓకే, ఇప్పుడు హైఫన్ కే అనేది ఈక్వల్ టు అప్రాపోస్ అనేది, అంటే నేను ఇప్పుడు హైఫన్ కే రన్ చేసి చూస్తా అసలు ఏమి డిస్ప్లే చేస్తుంది అని. ఓకే, సో అప్రాపోస్ వాట్, ఏదైనా స్ట్రింగ్ ఇచ్చాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సిడి ఏంటి అంటే ఇట్స్ అ బ్యాష్ బిల్ట్ ఇన్ కమాండ్, సి బ్యాష్ వన్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్ కాన్ఫిగ్ అనుకుంటాను అనుకోండి. ఓకే, సో ఇది చూపిస్తుంది అనమాట. అంటే నేను ఐఎఫ్ సిఎఫ్జి యూజ్ చేయొచ్చు, సింప్లిస్టిక్ స్క్రిప్ట్ విచ్ రిప్లేసెస్ ఐఎఫ్ కాన్ఫిగ్ ఐపీ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఐఎఫ్ కాన్ఫిగ్ కాన్ఫిగర్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఇది దేనికి యూజ్ చేస్తామనేది అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆర్ఎల్స్ నేను అప్రోపోస్ అనుకుంటాను అనుకోండి. ఓకే, సో అగైన్ సేమ్ యూజ్ అనమాట. ఇప్పుడు నేను ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడితే
ओके मन की डिस्क्रिप्शन अंत वस्म ओके सो मैं इंस्टेड ऑफ एप्रोपोस यूज मैन हाइफन के यूज ओके सो दैट इज हाउ वी गेट द हेल्प लाइक एना सिंटैक्स कमांड हेल्प कावाले मन मैन यूज आर एल्स एप्रोपोस यूज आर एल्स कमेंट पक्कन हाइफन हाइफन हेल्प कोट्टोच्चु राइट सो इप्पुडु नेनु सीडी स्पेस हाइफन हाइफन हेल्प अनुकोंडि सो इट विल शो आल द डीटेल्स लाइक मीकु असल इदि एंदुकु यूज अवुतुंदि ओके सो चेंज द शेल वर्किंग डायरेक्टरी चेंज द करंट डायरेक्टरी टू डायरेक्टरी अंटे मीकु ए डायरेक्टरी कनि चेंज चेयालनुकुंटे मीरु सीडी यूज चेयंडि చెప్తుందన్నమాట ఓకే సో ఇట్ విల్ గివ్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఓకే సో మీరు ఏదో వేరే డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చెక్ చేసి గూగుల్లో ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే మీరు ఆ పర్టికులర్ కమాండ్కి హెల్ప్ అన్న కొట్టండి ఆర్ మ్యాన్ పేజెస్ అన్న చూడండి మీకు ఎవ్రీ డీటెయిల్ వచ్చేస్తుంది అన్నమాట ఓకే సో ఇంకా ఏముంటాయి ఆప్షన్స్ ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇంకో కమాండ్ వచ్చేసి వాట్ ఈస్ ఎల్ఎస్ ఓకే సో ఎల్ఎస్ ఎందుకు యూజ్ చేస్తానంటే టు లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్ ఓకే సో ఇంకొకటి వచ్చేసి వాట్ ఈస్ ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొట్టానుకోండి ఓకే ఐఎఫ్ కాన్ఫిగ్ ఎందుకు యూజ్ చేస్తాను ఓకే టు కాన్ఫిగర్ ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఓకే సో మీరు ఇలా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఈ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే సో వాట్ ఈస్ గ్రిప్ ఓకే సో ప్రింట్ లైన్స్ మ్యాచింగ్ ఏ ప్యాటర్న్ అంటుంది ఓకే సో మీకు గ్రిప్ అంటే ఏంటో తెలియకపోతే వీల్ లైక్ మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూసాం బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా అనమాట ఓకే సో మీరు హెల్ప్ ఎలా తీసుకోవచ్చు అంటే కమాండ్స్ కావాలంటే మీకు హెల్ప్ కావాలంటే ఏమేమి రన్ చేయొచ్చు అనేది చూపించాను మీకు ఇప్పుడు ఓకే సో మనం లిస్ట్ చేసాం ఇక్కడ ఓకే సో మీకు ఏమేమి కావాలి సారీ మీకు ఏమేమి యూజ్ చేయొచ్చు మ్యాన్ యూజ్ చేయొచ్చు ఓకే మ్యాన్ హైఫన్ కే యూజ్ చేయొచ్చు అండ్ హైఫన్ హైఫన్ హెల్ప్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో మీరు అప్రోపోస్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వాట్ ఈస్ యూజ్ చేయొచ్చు ఓకే సో ఇన్ని కమాండ్స్ ఉన్నాయి మీకు కమాండ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఓకే టు గెట్ ద హెల్ప్ ఓకే ఆన్ కమాండ్స్ మీరు ఎన్ని కమాండ్స్ యూజ్ చేసి మీరు ఆ పర్టికులర్ కమాండ్ అంటే ఏంటి అసలు దాని జాబ్ ఏంటి అసలు అది ఏం చేస్తుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో దీస్ ఆర్ ద హెల్ప్ కమాండ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది లైనక్స్ ఓకే సో మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగారనుకోండి లైక్ వాట్ యూ విల్ డూ ఇఫ్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ డోంట్ నో ది కమాండ్ అన్నారనుకోండి లైక్ మీకు ఒక కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు ఓకే యూ డోంట్ నో వాట్ ఆర్గ్యుమెంట్ యూ నీడ్ టు యూస్ ఓకే సో ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయడం నాకు తెలియదు సో నేను ఏం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మ్యాన్ యూజ్ చేయొచ్చు ఆర్ హెల్ప్ హెల్ప్ యూజ్ చేయొచ్చు ఆర్ వాట్ ఈస్ అనే కమాండ్స్ యూజ్ చేయొచ్చు అని మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయొచ్చు ఓకే ఇది కూడా మన ఫ్రెషర్స్కి కానీ బిగినర్స్కి కానీ జనరిక్గా అడిగే క్వశ్చన్ ఓకే సో మీరు అసలు లేమేనైతే అంటే అసలు మీకు లైనక్స్ అంటే ఏంటో తెలియకపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కమాండ్ కొట్టాం కదా సో ఆ కమాండ్ నేను మళ్ళీ చూడాలనుకోవడానికి అప్ యారో కొట్టాలి ఓకే అప్ యారో కొడితే మీకు ఏమేమి కమాండ్స్ కొట్టాము అనేది మొత్తం వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నేను అప్ యారో కొడుతున్నాను ఓకే సో ఐ కెన్ సీ ఆల్ ద కమాండ్స్ లైక్ వాట్ ఎవర్ ద కమాండ్స్ ఐ హ్యావ్ రన్ ఓకే ఆ కమాండ్స్ అన్నీ నేను లిస్ట్ చేయొచ్చు ఓకే సో ఇట్లా మనం యూజ్ చేయొచ్చు ఓకే ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు హిస్టరీ అని కొట్టాను అనుకోండి హిస్టరీ అని కొడితే కూడా మనకి ఆ కమాండ్స్ మొత్తం చూపిస్తుంది అనమాట ఓకే సో నేను ఏమేమి కమాండ్స్ కొట్టాను ఏంది అనేది ఓకే సో ఇంకో బెనిఫిట్ ఇంకో యూస్ఫుల్ ఆఫ్ హిస్టరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఈ కమాండ్ రన్ చేశాను కదా అప్రోపోస్ ఐఎఫ్ కాన్ఫిగ్ అంటే ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే హిస్టరీ కొట్టాను కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్క్లమేటరీ మార్క్ హిస్టరీ నంబర్ ఓకే 35 అని కొట్టాను అనుకోండి ఓకే ఇట్ విల్ డిస్ప్లే దట్ అవుట్పుట్ ఓకే సో ఇలా మనము హిస్టరీని యూజ్ చేయొచ్చు ఓకే సో ఇంకోటి వచ్చేసి కంట్రోల్ ఆర్ అని ఉంటుంది ఓకే నేను కంట్రోల్ ఆర్ అని కొట్టాను అనుకోండి సో ఇట్ విల్ సే లైక్ ఇప్పుడు నేను వాట్ అని కొట్టాను అనుకోండి సో నేను ఇంతకుముందు ఏం కొట్టాను అనేది అది డిస్ప్లే చేసేస్తుంది వాట్ ఈస్ ఓకే గ్రిప్ అని కొట్టాను ఓకే ఎంటర్ కొట్టాను అనుకోండి అది డిస్ప్లే అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను సేమ్ కంట్రోల్ ఆర్ కొట్టి వాట్ ఈస్ అని కొట్టాను అనుకోండి అది డిస్ప్లే అవుతుంది కదా నేను దీన్ని ఎడిట్ చేయాలనుకోండి లెఫ్ట్ ఆర్ కొట్టండి ఓకే
and left arrow కొట్టి మనం దీని ఎడిట్ చేయొచ్చు ఓకే సో వాట్ ఇస్ సిటీ ఓకే సో ఇలా మనం డిస్ప్లే చేయొచ్చు ఓకే వాట్ ఇస్ అని కొట్టిన తర్వాత మీరు లెఫ్ట్ అన్న రైట్ ఆరో అన్న కొట్టి మళ్ళీ వాట్ ఇస్ ఎల్ఎస్ ఓకే ఈ విధంగా మీరు కమాండ్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా యూస్ చేయకుండా మీరు హిస్టరీ నుంచి అనేది తెచ్చుకోవచ్చు ఆర్ ఎల్స్ మీరు అప్ ఆరో కొట్టొచ్చు ఆర్ ఎల్స్ కంట్రోల్ ఆర్ కూడా కొట్టొచ్చు ఓకే సో ఈ విధంగా మనము కమాండ్స్ ని ఈజీగా రన్ చేయొచ్చు ఓకే సో వాట్ ఆర్ దోస్ కమాండ్స్ హిస్టరీ రైట్ ఆర్ ఎల్స్ నేను అప్ ఆరో కొట్టొచ్చు ఆర్ ఎల్స్ కంట్రోల్ ప్లస్ ఆర్ ఓకే సో ఈ మూడు యూజ్ చేసి ఈ మూడు కమాండ్స్ యూజ్ చేసి నేను నా ప్రీవియస్ కమాండ్స్ ని చూడొచ్చు ఆర్ రిట్రీవ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ నేను కంట్రోల్ ఆర్ కొడితే అది ఆల్రెడీ సెర్చ్ లో చూపిస్తుంది మీరు డైరెక్ట్ దాన్ని రన్ చేయొచ్చు అనమాట ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ది కమాండ్స్ రన్నింగ్ లైక్ ఇది మన సింటాక్స్ అండ్ ఆల్సో ది లైక్ కమాండ్ ఫార్మాట్ ఓకే అండ్ ఆల్సో మనము మ్యాన్ పేజెస్ కూడా చూసాము ఎలా హెల్ప్ కమాండ్స్ గురించి హెల్ప్ కావాలంటే ఎలా చెక్ చేస్తామని ఓకే సో మనం నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటో చూసాం ఓకే ఫైల్ సిస్టమ్ ఓకే సో జనరల్గా మనకి లైనక్స్లో వచ్చేసి మనకి మెయిన్ ఫైల్ సిస్టమ్ వచ్చేసి రూట్ ఫైల్ సిస్టమ్ ఓకే సో ఇది పేరెంట్ ఫైల్ సిస్టమ్ అనమాట ఓకే సో పేరెంట్ ఫైల్ సిస్టమ్ నుంచి మనకి డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 డైరెక్టరీ 3 ఫైల్స్ కూడా ఉండొచ్చు ఫైల్ 1 అట్లా ఓకే సో ఇందులో సబ్ డైరెక్టరీస్ కూడా ఉండొచ్చు ఓకే సో డైరెక్టరీస్లో సబ్ డైరెక్టరీస్ ఓకే సో ఇది జనరల్గా మన స్ట్రక్చర్ అనమాట ఓకే సో బేసిక్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే డిఫాల్ట్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మీరు ఏ ఇన్స్టాల్ ఏ లైనక్స్ ఇన్స్టాల్ చేసినా ఫస్ట్ రూట్ ఉంటుంది ఓకే రూట్ డైరెక్టరీ కింద మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టరీస్ ఉంటాయి అనమాట స్లాష్ టిఎంపి ఆర్ స్లాష్ బిన్ ఆర్ ఈటిసి ఎస్ బిన్ డిబి ఓపిటి యుఎస్ఆర్ హోమ్ వేర్ ఇలా చాలా డైరెక్టరీస్ ఉంటాయి అనమాట ఓకే సో మీరు ఏ యూజర్ క్రియేట్ చేసినా కానీ ఫస్ట్ రూట్ నుంచి ఏమవుతుంది హోమ్ డైరెక్టరీలో మనకి ఆ యూజర్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ట్రైట్రీ అని క్రియేట్ చేశాను అనుకోండి యూజర్ ఆ ట్రైట్రీ అనేది ఈ హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అయిపోతుంది ఓకే సో ఇంకోటి నేను ట్రైట్రీ 2 అని అనుకోండి ట్రైట్రీ 2 కూడా ఈ హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ అవుతుంది ఓకే ఏ యూజర్కి ఆ యూజర్ హోమ్ డైరెక్టరీ సపరేట్గా ఉంటుందన్నమాట ఓకే సో ఇది జనరల్గా మనకి ఉండే డైరెక్టరీ స్ట్రక్చర్ ఓకే నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే సో ఏమేమి డైరెక్టరీస్ ఉంటాయని ఓకే సో సిడి స్లాష్ రూట్ ఓకే ఇప్పుడు నేను ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్టీ అని కొట్టాను అనుకోండి ఓకే సారీ ఓకే సిడి స్లాష్ స్లాష్ అనేది మనది మెయిన్ రూట్ సో మీరు స్లాష్లో చూస్తే చూడండి ఇవన్నీ డైరెక్టరీస్ మనకి డిఫాల్ట్ డైరెక్టరీస్ అనమాట ఓకే సో ఇవన్నీ మనకి ఏమున్నాయి బూట్ డేటా డెఫ్ ఈటీసీ హోమ్ లైబ్రరీ లైబ్రరీ 64 మీడియా మౌంట్ ఓపిటి ప్రాక్ రూట్ రన్ ఎస్బిన్ ఓకే ఎస్ఆర్వి ఎస్వైఎస్ టిఎంపి యుఎస్ఆర్ అండ్ విఏఆర్ ఓకే సో ఇవన్నీ మనకి డిఫాల్ట్గా వచ్చే డైరెక్టరీస్ అనమాట ఓకే సో మనకు స్లాష్ బిన్లో జనరల్గా ఏముంటాయంటే మన బైనరీస్ మనం ఏవైతే బైనరీస్ మనం ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ మనకి స్లాష్ బిన్లో ఉంటాయి ఓకే సో ఎస్బిన్లో వచ్చేసి సిస్టమ్ బైనరీస్ ఉంటాయి మనకి ఎస్బిన్లో చూసామనుకోండి మీరు ఇప్పుడు సిడి స్పేస్ ఎస్బిన్ అని కొట్టారనుకోండి మన సిస్టమ్ బైనరీస్ అన్నీ ఇందులో కనిపిస్తాయి అనమాట ఓకే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్లాష్ వేర్ కూడా స్లాష్ వేర్లో ఏంటంటే మనకి ఏదైనా సరే మనం ఫైల్స్ లైక్ ఇప్పుడు ఆఫెన్గా చేంజ్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ఉన్నాయనుకోండి ఓకే మనకి ఇప్పుడు వేర్లో వేర్స్ ఫుల్ మెయిల్లోకి వెళ్తే మనకి ఈమెయిల్స్ డైరెక్టరీ కూడా మనకి వేర్లో ఉంటుంది అనమాట అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ చేంజ్ ది ఫైల్స్ ఆఫెన్ అంటే మనము
రెగ్యులర్ గా చేంజ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అది ఇందులో ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి ఈటీసి, లైక్ మనం ఏ కాన్ఫిగరేషన్ ఫైల్స్, లైక్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఈటీసీలోనే ఉంటాయి. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్టరీ. సో మనము దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఈ డైరెక్టరీస్ అన్ని కొట్టి, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట అంటే ఏ డైరెక్టరీ దేనికి యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో స్లాష్ హోమ్ కూడా మనం అనుకున్నట్టు ఇట్స్ అ హోమ్ డైరెక్టరీ. సో మనకి ఏ యూజర్ని క్రియేట్ చేసినా కానీ ఆ యూజర్ వచ్చేసి మన హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకోటి స్లాష్ ఓపిటి. స్లాష్ ఓపిటీలో మనము లోకల్గా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్నీ స్లాష్ ఓపిటీలోనే ఉంటాయి. ఓకే, సో ఇది బేసిక్గా మన డైరెక్టరీ స్ట్రక్చరు, మన ఫైల్ సిస్టమ్ స్ట్రక్చరు మన లైనక్స్లో. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీకు కమెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి. దీని గురించి మనము మీకు కావాలంటే ఒక లింక్స్ ఏమేమి ఉంటాయో ఆ లింక్స్ నేను మీకు సెండ్ చేస్తాను, సో దట్ మీరు ఆ లింక్స్ చూసి ఈ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. రాదర్ దెన్ మీరు ప్రతి ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట అంటే మనకి ఏముంది, అంటే ఏ ఏ డైరెక్టరీలో ఏముంటుంది అనేది మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఓకే, సో మీరు మేజర్గా ఎక్స్ప్లోర్ చేయాల్సింది స్లాష్ ఈటీసీని, స్లాష్ బిన్ అండ్ వేర్, స్లాష్ హోమ్, ఇవన్నిటిని బాగా ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే మనం జనరిక్గా యూజ్ చేసేది ఇవే అనమాట. ఓకే, సో యా, దిస్ ఈస్ ద ఫైల్ మేనేజ్మెంట్ ఇది లైనక్స్ అండ్ దిస్ ఈస్ ద నార్మల్ ఫైల్ సిస్టమ్ డైరెక్టరీ, సో లైక్ హైరార్కీ. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫైల్స్ చూసాం, ఫైల్ టైప్స్, మనకి ఏమేమి ఫైల్ టైప్స్ ఉంటాయి మన లైనక్స్లో అనేది చూసాం. ఓకే, సో ఫైల్ టైప్స్ అంటే జనరల్గా మనకు రెగ్యులర్ ఫైల్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఆల్సో డైరెక్టరీ ఫైల్స్ ఉంటాయి అండ్ స్పెషల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో స్పెషల్ ఫైల్స్ అంటే జనరల్గా మనకి బ్లాక్ డివైజెస్ ఆర్ సింబాలిక్ లింక్ ఫైల్స్ ఇవన్నీ మనం స్పెషల్ ఫైల్స్ అంటాం అనమాట. ఓకే, సో రెగ్యులర్ ఫైల్స్ అంటే మీకు ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే మనం నార్మల్గా క్రియేట్ చేసి ఏదైనా ఫైల్స్, నార్మల్ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ రెగ్యులర్ ఫైల్స్ కింద వస్తాయి అనమాట. ఓకే, సారీ, రెగ్యులర్ ఫైల్స్ కిందకి ఏమేమి వస్తాయి, లైక్ రీడబుల్ ఫైల్స్, మనం ఎప్పుడన్నా రీడబుల్ ఫైల్స్ లైక్ మన డాక్యుమెంట్స్ డాట్ టీఎక్స్టీ కానివ్వండి, డాట్ డిఓసీ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ రీడబుల్ ఫైల్స్. ఆర్ఎల్స్ బైనరీ ఫైల్ ఉందనుకోండి, ఆ బైనరీ ఫైల్, ఆర్ఎల్స్ ఇమేజ్ ఫైల్ ఆర్ కంప్రెస్డ్ ఫైల్, లైక్ జిప్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆర్ టార్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ఫైల్స్ కిందకి వస్తాయి. ఓకే, డైరెక్టరీ ఫైల్స్ అంటే ఇన్ ది సెన్స్ లైక్ డైరెక్టరీ ఫైల్స్లో మనకు సబ్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. ఓకే, సో మీ డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్, సో ఈ ఫోల్డర్లో కూడా మనకి సబ్ ఫోల్డర్స్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో దట్ సో ఓకే, ఇంకోటి సింబాలిక్ లింక్స్ అనుకున్నాం కదా. ఓకే, స్పెషల్ ఫైల్స్లో మనము సింబాలిక్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డి, ఓకే, ఇక్కడ డి అని ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో అండ్ ఎల్ అని ఉంది కదా. ఓకే, సో ఇవన్నీ డైరెక్టరీస్. ఓకే, ఇవన్నీ డైరెక్టరీస్, ఇదేమో సింబాలిక్ లింక్ ఉందనమాట. ఓకే, ఈ డైరెక్టరీకి యుఎస్ఆర్ఎస్బిన్ అనేది సింబాలిక్ లింక్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఓకే, సో మీకు హైఫన్ ఉందనుకోండి, అది నార్మల్గా జనరిక్ ఫైల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు డైరెక్టరీ ఇట్లా ఉందనుకోండి, హైఫన్ ఆర్ డబ్ల్యూ హైఫన్ ఆర్ హైఫన్ హైఫన్ ఆర్ హైఫన్ హైఫన్ అనుకోండి, ఇది జనరల్గా రెగ్యులర్ ఫైల్. ఓకే, లేదు నాకు డి ఉందనుకోండి, ఓకే, డి ఉంటే ఇది డైరెక్టరీ ఫైల్. ఓకే, లింక్ ఉంటే ఇట్స్ అ సింబాలిక్ లింక్ అనమాట. ఓకే, సో మనం ఈ ఫైల్ని లింక్ చేసామని అర్థం అనమాట. ఓకే, సో ఇది మనకు జనరిక్గా ఉండే ఫైల్ టైప్స్. ఓకే, సో త్రీ టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రెగ్యులర్ ఫైల్. సో రెగ్యులర్ ఫైల్ అంటే మనం నార్మల్గా మనం ఏ ఫైల్ క్రియేట్ చేసినా అది రెగ్యులర్ ఫైల్ కిందకే వస్తుంది. లైక్ టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేసామనుకోండి యూజింగ్ ఎనీ కమాండ్, లైక్ టచ్ ఫైల్ అని, టచ్ అంటే ఫైల్ క్రియేట్ అయిపోతుంది ఈ కమాండ్తో. టచ్ ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చానుకోండి, టచ్ ట్రై ట్రీ అని ఇచ్చాననుకోండి, ఇది నార్మల్గా రెగ్యులర్ ఫైల్ అని ఉంటాయి. టచ్ అంటే ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మీరు దీంట్లో ఏదైనా ఈ ఫైల్ ఏదైనా రాయాలనుకుంటే మనం విఐ యూజ్ చేసి
VI ఫైల్ నేమ్ అని యూజ్ చేసి అది రాయొచ్చు. ఓకే, మనం VI అంటే ఏంటనేది ఇన్ డెప్త్ గా చూసాము, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ ఏ సినారియో. సో అది రెగ్యులర్ ఫైల్. సో D అని అంటే డైరెక్టరీ, సో దట్ మీరు ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. లింక్స్ అంటే సింబాలిక్ లింక్స్. మనం సింబాలిక్ లింక్స్ అంటే ఏదనేది కూడా మనం ఇన్ డెప్త్ గా చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి డూ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, సో దట్ మేము దానిపైన రిప్లై బ్యాక్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు ఈ ఫైల్స్ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఫైల్ టైప్స్ ఇన్ లైనక్స్ అండ్ గూగుల్లో కొట్టండి, సో దట్ మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇదే జనరల్గా మీకు కనిపించేది. ఏదైనా నేను మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తాను, సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫైల్ టైప్స్ చూసాం కదా. ఇప్పుడు ఫైల్ నేమ్స్లో మనము ఎలా క్రియేట్ చేయొచ్చు, అంటే ఫైల్ నేమ్స్ ఏమేమి క్రియేట్ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ వీ హ్యావ్ వైల్ క్రియేటింగ్ ది ఫైల్ నేమ్ అనేసి చూద్దాం. ఓకే, సో జనరల్గా మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు లైనక్స్లో వచ్చేసి లైనక్స్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఓకే, సో కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇండియాని క్రియేట్ చేశాను అనుకోండి, ఓకే, మొత్తం క్యాపిటల్ లెటర్స్లో క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆర్ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఒకటి ఐ క్యాప్స్లో ఐఎన్డిఐఏ అనేది స్మాల్లో క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఇవి రెండు డిఫరెంట్ ఫైల్స్. ఓకే, వేరాజ్ మీకు విండోస్లో అయితే ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్. మీరు ఇండియా అనేసి ఏ స్మాల్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్ ఎలా కొట్టినా కానీ ఇట్ విల్ సే దట్ ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ ఆల్రెడీ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అని ఉంటుంది కదా. వేరే మనకి లైనక్స్లో అది అలా అన్నదన్నమాట, ఎందుకంటే ఇట్స్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ నేను రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు టచ్ అంటే ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ఎంప్టీ ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు టచ్ ఇండియా, ఓకే, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ ఎంప్టీ ఫైల్. ఓకే, నేను ఇప్పుడు సేమ్ అదే కొట్టాను అనుకోండి, ఓకే, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అగైన్. ఓకే, ఎల్ఎస్ సారీ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఫైల్ ఉందన్నమాట. ఓకే, బికాస్ మనము సేమ్ నేమ్తో క్రియేట్ చేసాం. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టచ్ ఇండియా అని అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి రెండు ఫైల్స్ క్రియేట్ అయినాయి, రైట్? ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ నేమ్, అంటే క్యారెక్టర్ క్యాపిటల్ ఏ యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఇట్స్ అ కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్టయితే, ఓకే, మీరు ఏ రన్ కమాండ్ రన్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సింపుల్గా సిడి రన్ చేసాం అనుకోండి, ఓకే, ఆర్ఎస్ ఎల్ఎల్ రన్ చేసాం అనుకోండి, ఓకే, ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఇప్పుడు నేను క్యాపిటల్ ఎల్ఎల్ రన్ చేశాను అనుకోండి, ఓకే, వాట్ ఇట్ విల్ సే కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే, సింపుల్ కేస్ సెన్సిటివ్ అని మీకు ప్రూవ్ చేయడానికి ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఓకే, సో మీకు ఏదైనా కానీ స్మాల్ లెటర్స్లో వర్క్ చేస్తుంది, మీరు క్యాపిటల్ లెటర్స్లో కొడితే మీకు కమాండ్ వర్క్ చేయదు, ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్. ఓకే, సో మీరు ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే కొట్టాలి. ఓకే, అండ్ ఇంకోటి మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ, ఓకే, సారీ క్యాప్స్లో ఉంది. ఓకే, సో ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ మీరు ఆల్ఫాబెట్స్లో క్రియేట్ చేయొచ్చు, నంబర్స్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు డాట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫైల్ని డాట్తో స్టార్ట్ చేయొచ్చు, అండర్ స్కోర్ హైఫన్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ మీరు ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫైల్ నేమ్ క్రియేట్ చేశారనుకోండి, డోంట్ యూజ్ హైఫన్, సారీ స్లాష్. ఓకే, స్లాష్ కానీ హ్యాష్ట్రిక్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇవి క్రియేట్ చేయ వీటితో స్టార్ట్ చేయొద్దు అండ్ ఇవి యూజ్ చేయొద్దు. ఓకే, సో రిస్ట్రిక్ట్ దీస్. ఓకే, ఈవెన్ ఇట్ అలోస్ ట్రై టు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కోలన్స్, యాంపర్సన్స్, ఓకే, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నీ కూడా ఈ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రేసెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, డోంట్ యూజ్ దెమ్. ఓకే, బికాజ్ ఇట్ విల్ క్రియేట్ ఏ కన్ఫ్యూజన్. ఓకే, సో మీరు జనరిక్గా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇది మన నార్మల్గా నేమింగ్ కన్వెన్షన్స్, మన ఆలోచికన్సే రిస్ట్రిక్షన్స్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో మన లైనక్స్లో. సో ట్రై టు అవాయిడ్ ది స్పెషల్ క్యారెక్టర్స్, ఎట్ ద రేట్ సింబల్స్, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ అండ్ లైక్ యువర్ లైఫ్ విల్ బీ వెరీ ఈజీ, అంటే మీకు ఈజీగా వర్క్ చేయడానికి ఉంటుంది, మీకు ఏ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్లాష్ యూజ్ చేశారు అనుకోండి, ఓకే మనం స్లాష్ దేనికి వాడతాం, ఇది రూట్ కి వాడతాం, రైట్. సో మీరు ఏది ఇప్పుడు నేను టచ్ స్లాష్ ఇండియా అన్న అనుకోండి, సో అది ఎక్కడ క్రియేట్ అయిపోతుంది, ఇది రూట్ లో క్రియేట్ అయిపోతుంది. ఓకే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఓకే సార్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు అవాయిడ్ అనేది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ టచ్ స్లాష్ ట్రైట్రీ అని అనుకోండి, ఓకే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఎల్ఎల్ కొడితే ఆర్ ఎల్ఎస్ఎఫ్ అని లాంటివి కొడితే ఇక్కడ మీకు ఫైల్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, మీరు ఇక్కడ స్లాష్ యూజ్ చేస్తారు కాబట్టి. అంటే స్లాష్ అంటే రూట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు నేను సిడి స్లాష్ ఓకే రూట్లోకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ ఉంటుంది, ఓకే ట్రైట్రీ అనే ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే సో ట్రై టు అవాయిడ్ దిస్, అంటే మీకు ఎందుకంటే మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది, ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్. ఓకే సో మీకు ఎప్పుడైనా కానీ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అ మెస్. ఓకే సో దట్ మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఓకే సో ఆల్వేస్ ఐ ఆల్వేస్ రికమెండ్ ఆల్ ది పీపుల్ హూ విల్ బి వర్కింగ్ ఆన్ ద ప్రొడక్షన్. సో మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయొద్దని రికమెండ్ చేశారనమాట. ఓకే సో ఓకే ఇంకోటి నేను మీకు డాట్ ఫైల్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో డాట్ ఫైల్ అంటే ఏంటి, ఓకే సో డాట్ ఫైల్ అంటే నథింగ్ బట్ హిడెన్ ఫైల్స్ అనమాట. ఓకే సో మీకు ఈ ఫైల్స్ జనరల్గా మనకు ఎల్ఎస్ కొట్టామనుకోండి కనిపించవు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎల్ఎస్ అని కొట్టాను అనుకోండి, ఓకే సో మనకి ఏం కనిపిస్తున్నాయి, 4 ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఓకే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్, ఓకే ఇఫ్ యూ ఫైల్స్ ఎల్ఎస్ ఐఫోన్ ఎలాంటి దెన్ యూ విల్ షో ఆల్ ద లిస్ట్. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఫైల్స్ ఏవి, ఓకే మనకి డైరెక్టరీస్ ఏమీ లేవు, రైట్. సో నేను ఇప్పుడు హిడెన్ ఫైల్స్ చూడాలనుకుంటున్నా, అంటే డాట్ ఫైల్స్ చూడాలనుకోండి, కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ. ఓకే ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్, ఏ అంటే హిడెన్ ఫైల్స్. ఓకే సో ఇట్ విల్ షో ఆల్ ద హిడెన్ ఫైల్స్. ఓకే సో మనకి ఎన్ని హిడెన్ ఫైల్స్ ఉన్నాయో చూడండి, ఓకే 1, 2, 3, 4, 5, 6 హిడెన్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే సో ఇవన్నీ బ్యాష్ ప్రొఫైల్స్, బ్యాష్ లాగౌట్, బ్యాష్ హిస్టరీ అనేది కదా. సో ఇవన్నీ ఏంటో కూడా మనం నెక్స్ట్ చూద్దాము, ఇవన్నీ ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో బ్యాష్ షెల్, కాన్ షెల్ ఇవన్నీ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. ఈ డాట్ ప్రొఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామని కూడా మనము తర్వాత చూద్దాము. ఓకే బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. సో ఇవన్నీ మనకి ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కొడితేనే కనిపిస్తాయి అనమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది హిడెన్ ఫైల్స్. ఓకే సో హిడెన్ ఫైల్స్ ఎలా చెక్ చేయాలంటే, లైక్ మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అనుకోండి, బేసిక్ బిగినర్ ఇంటర్వ్యూస్లో జనరిక్గా అడిగే క్వశ్చన్ ఇది, హౌ టు చెక్ ది హిడెన్ ఫైల్స్ అని. సో మీకు కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ హైఫన్ ఏ, ఓకే ఆర్ఎస్ ఎల్ఎస్ హైఫన్ ఎల్ఏ అని కొడితే మీకు మొత్తం లాంగ్ లిస్టింగ్ వస్తుంది. ఎల్ఎస్ హైఫన్ ఏ అని కొడితే మీకు ఇలా వితౌట్ డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే సో ఇట్ విల్ బి క్లమ్జీ, బట్ మీరు ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ అని కొడితే మీకు క్లియర్గా లిస్ట్ అవుతుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ ది హిడెన్ ఫైల్స్. ఓకే సో ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి పిడబ్ల్యూడి. ఓకే ఓకే సో పిడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే సో మనం ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాం అనేది అది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే సో నేను ఇప్పుడు ఎక్కడన్నా రూట్లో ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్లాష్ హోమ్లోకి వెళ్ళాను అనుకోండి, ఓకే సో నేను పిడబ్ల్యూడి అని కొడితే ఇట్ విల్ షో లైక్ ఎక్కడ ఉన్నా నేను, ఏ ఫైల్ సిస్టంలో వర్క్ చేస్తున్నాను, ఏ ఫైల్ సిస్టంలో ఉన్నాను అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే సో మీకు కొన్ని లైనక్స్ కమాండ్స్లో ట్రీ అని కూడా కొట్టచ్చు. ఓకే సో ట్రీ కమాండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి ట్రీ కమాండ్ ఇన్స్టాల్ లేదు. మీకు జనరల్గా అయితే ట్రీ కమాండ్ మనకి ఉబుంటులో ఉంటుంది. సో ఇక్కడ కూడా ట్రై చేసాము ఎం ఇన్స్టాల్ ట్రీ. ఓకే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ట్రీ, ఓకే సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ట్రీ అనే చూపిస్తున్నాను అంటే ట్రీ కమాండ్ ఏం చేస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎల్ఎస్ రిఫర్సే ట్రీ. ఓకే సో నా దగ్గర ఏమేమి ఫైల్స్ ఉన్నాయనేది ఇది క్లియర్గా చూపిస్తుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను అనుకోండి, ఎంకేడిఐఆర్ అంటే డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కమాండ్ ఎంకేడిఐఆర్, నేను ఏదైనా డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఓకే ట్రై డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు నేను ట్రై డైరెక్టరీని క్రియేట్ చేశాను, ఇప్పుడు ట్రీ అని కొట్టాను అనుకోండి. ఓకే సో ట్రీ అనే ట్రై అనే డైరెక్టరీ క్రియేట్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే అండ్ మీరు కలర్ చూస్తే అది వేరే ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే ఆ డైరెక్టరీలోకి వెళ్తాను. ఓకే ఆ డైరెక్టరీలోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే ఆర్ ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, ఏబిసి అని. ఓకే ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే
సో నేను ఇప్పుడు ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్ళాలంటే సీడీ డాట్ డాట్ కొడితే ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్తుంది. అండ్ మీరు మళ్ళీ ఏ డైరెక్టరీలో ఉన్నాను చెక్ చేసుకోవడానికి పీడబ్ల్యూడీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఐ రన్ ట్రీ, ఓకే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఈ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది అనమాట. అంటే ఇది ట్రీ అనే కమాండ్ కొడితే ఇవన్నీ చూపిస్తుంది. ఓకే సో నేను ఇది ఎక్స్క్లూజివ్గా ఇన్స్టాల్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ట్రీ కమాండ్ మీరు దీన్ని ఎక్స్క్లూజివ్గా ఇన్స్టాల్ చేయండి అండ్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ ది స్ట్రక్చర్. ఓకే అలా మనం ఫైల్ సిస్టమ్ ఎలా నావిగేట్ చేయొచ్చో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే సో మీకు దీనిపైన కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఏదైనా ఉంటే. ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ సీ ది ఆర్ వీ కెన్ నావిగేట్ టు ది ఫైల్ సిస్టమ్స్. ఓకే సో ఇంకా ఎన్ని విధాలుగా మనం నావిగేట్ చేయొచ్చు ఫైల్స్ అనేది చూద్దాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్లాష్ బిన్లోకి వెళ్ళాను అనుకోండి. ఓకే ఆర్ఎల్ సిడీ స్లాష్ ఈటీసీ సిడీ స్పేస్ ఈటీసీ. ఓకే అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తాను, ఇక్కడ నేను ఈటీసీలో ఉన్నాను. ఓకే నేను ఇప్పుడు నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకోండి, సింపుల్ నేను సీడీ కొట్టాను అనుకోండి హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతాను. ఓకే సో నేను రూట్లోకి వెళ్ళిపోయాను. ఓకే దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు మళ్ళీ నేను ఈటీసీలోకి వెళ్ళాను, సారీ సీడీ స్పేస్ ఈటీసీలోకి వెళ్ళాను. ఓకే సో మళ్ళీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేను ఈటీసీలో ఉన్నాను. ఇప్పుడు నేను సీడీ డాలర్ స్పేస్ డాలర్ హోమ్ అని కొట్టాను అనుకోండి, అగైన్ ది కమాండ్ టేక్స్ మీ టు ది హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఈ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ మీరు సింపుల్గా సీడీ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్. ఓకే ఇప్పుడు మళ్ళీ నేను ఈటీసీలోకి వచ్చాను. ఓకే సో నేను సీడీ టిల్ట్ కొట్టాను అనుకోండి, ఇట్ విల్ ఆల్సో సేమ్గా వర్క్ అవుతుంది. అంటే ఇట్ విల్ ఆల్సో టేక్ మీ టు ది హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు మళ్ళీ పీడబ్ల్యూ కొడితే స్లాష్ రూట్లో ఉంటాం. ఓకే సో ఈ విధంగా మనము ఫైల్ లైక్ మనము ఫైల్ సిస్టమ్ మేనేజ్ లైక్ నావిగేషన్ చూడొచ్చు, లైక్ మనం ఎట్లా నావిగేట్ చేసుకోవచ్చు మన ఫైల్ సిస్టమ్కి, లైక్ మనం ఏ ఫైల్ సిస్టమ్లో వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ సిస్టమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ సిడీ టిల్ట్ ఆర్ సిడీ స్పేస్ డాలర్ హోమ్ ఆర్ సిడీ. ఓకే సో ఇవన్నీ మనము యూజ్ చేసి మనము ఎక్కడ ఎట్లా నావిగేట్ చేయాలో చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్ జస్ట్ టైప్ ట్రీ అండ్ టైప్ చేయండి, సో దట్ మీకు ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయని కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ హౌ విల్ డూ ది నావిగేషన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే వచ్చేసి మనము విఐ ఎడిటర్ అంటే ఏంటో కంప్లీట్గా చూద్దాం. లైక్ విఐ ఎడిటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వై విఐ ఎడిటర్, మీరు ఏదైనా ఎడిటర్స్ వాడచ్చు. సో మనకి వాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి మనకి లైనెక్స్లో అనేది చూద్దాము. తర్వాత మనము విఐ ఎడిటర్ పైన ఎలా వర్క్ చేస్తాము, ఏమేమి కమాండ్స్ యూజ్ చేయొచ్చు, లైక్ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే సో జనరల్గా మనకి ఎడిటర్స్ చాలా ఉన్నాయండి మనకి లైనెక్స్లో. సో వీ ఆర్ టాకింగ్ అబౌట్ ఎడిటర్స్ అండ్ టుడే వీ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ విఐ. ఓకే సో మనకి విఐ ఎడిటర్ ఉంది, ఈమాక్స్ ఉంది, విఐఎం ఉంది అండ్ నానో ఎడిటర్ ఉంది. సో ఓకే విఐఎం అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ విఐ. సో దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు, సో ఇట్ హ్యాస్ బికమ్ విఐఎం. ఓకే సో మనము కంప్లీట్గా విఐ ఎడిటర్ చూద్దాం, ఎందుకంటే చాలామంది వెన్ దే ఆర్ వర్కింగ్ ఆన్ లైనక్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట విఐ ఎడిటర్తో. ఓకే సో నార్మల్గా విఐ ఎడిటర్ ఏంటి అంటే ఒక మనకి జనరల్గా 3 మోడ్స్ ఉంటాయి. ఓకే ఒకటి కమాండ్ మోడ్, ఓకే ఒకటి ఇన్సర్ట్ మోడ్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిట్ మోడ్. ఓకే సో ఈ 3 మోడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మనకి విఐ ఎడిటర్ వాడుతున్నప్పుడు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ స్పేస్ ఏదైనా ఫైల్ నేమ్ అని అనుకోండి. ఓకే విఐ స్పేస్ ఫైల్ నేమ్ అన్నప్పుడు అది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కమాండ్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే సో కమాండ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత లైక్ మనము ఏదైనా కమాండ్ మోడ్లో వర్డ్స్ని డిలీట్ చేయొచ్చు ఆర్ లైన్ని డిలీట్ చేయొచ్చు ఆర్ లైన్ మనము డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు కమాండ్ మోడ్లో. ఓకే సో ఇంకోటి ఇన్సర్ట్ మోడ్ అంటుంటారు. ఇన్సర్ట్ మోడ్లో ఏంటంటే మనము ఫైల్స్ రైట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, లైక్
ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం జనరల్గా ఐ అని కీబోర్డ్లో ఐ ప్రెస్ చేయాలి, లేదా క్యాపిటల్ ఐ ఆర్ ఎల్స్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ. ఓకే, సో ఇవన్నీ మనకి ఏం చేస్తాయనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినాక మీరు మళ్ళీ కమాండ్ మోడ్లోకి రావాలనుకోండి, మళ్ళీ మీరు ఎస్కేప్ కొట్టారనుకోండి, కమాండ్ మోడ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇన్ ద సేమ్ వే కమాండ్ మోడ్ నుంచి ఎగ్జిట్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఓకే, సో అంటే నేను విఐ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో దెన్ నాకు జనరల్గా వాడాల్సింది నాకు డబ్ల్యూక్యూ అంటే రైట్ అండ్ క్విట్. ఓకే, ఇంకోటి డబ్ల్యూ అంటే రైట్ అంటే సేవ్ అవుతుంది అనమాట, ఇది సేవ్ అండ్ క్విట్. లేదంటే క్యూ అంటే నేను డైరెక్ట్గా క్విట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ కమాండ్స్ కొడితే మనము ఎగ్జిట్ మోడ్లోకి వెళ్తాం. ఓకే, సో నేను మళ్ళీ ఎగ్జిట్ మోడ్లో నుంచి లేదు నేను బయటికి రావాలనుకోవట్లేదు, నేను మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటాను అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ మోడ్స్. ఓకే, సింపుల్గా మీకు డిఫైన్ చేశాను నేను. సో కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్, ఎగ్జిట్ మోడ్ అని త్రీ మోడ్స్ ఉంటాయి. సో మనం ఫైల్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఏముంటుంది మనకి కమాండ్ మోడ్ ఉంటుంది. మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐ ఆర్ ఏ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు, మళ్ళీ ఎస్కేప్ కొడితే కమాండ్ మోడ్లోకి వస్తారు. మీరు ఎగ్జిట్ మోడ్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ కోలన్, ఓకే, కోలన్ కొడితే మీరు సేవ్ అండ్ క్విట్ సేవ్ చేయొచ్చు ఫైల్ను, ఆర్ ఎల్స్ మీరు వితౌట్ సేవింగ్ ఫైల్ని క్విట్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ మీరు మళ్ళీ లేదు కమాండ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎస్కేప్ కొడితే మీరు మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద థియరీ పార్ట్. సో మనము మీకు జనరిక్గా ఇప్పుడు లైనక్స్ బాక్స్లో రన్ చేసి చూసుకుందాం మనం కమాండ్స్ అన్నీ. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో నేను ఇక్కడ సైమల్టేనియస్గా ఈ విండో కూడా వాడతాను. ఓకే, సో టిల్ దెన్ విల్ సీ. లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకోండి, ఇప్పుడు నేను ఎల్ఎస్ హైఫన్ ఎల్. ఓకే, మీకు అందరికి ఎల్ఎస్ హైఫన్ ఎల్ అంటే ఏంటో తెలుసు, మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూసినట్టయితే నా దాంట్లో నంబర్స్ అనే ఫైల్ ఉంది, ఏ అనే ఫైల్ ఉంది, అండ్ మ్యాన్ అండర్ స్కోర్ డీబీ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ట్రీ అని మనం నిన్న ఇన్స్టాల్ చేస్తాం కదా, ట్రీ అని కొట్టాననుకోండి, ట్రీలో కూడా మనకి ఏమేం ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఈ త్రీ ఫైల్స్ మనకి ఈ ఫోల్డర్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, విఐ యూజ్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విఐ స్పేస్ నంబర్స్ అని అనుకోండి. ఓకే, సో ఆ నంబర్స్ ఉన్న ఫైల్స్ అన్ ఏమేమి నంబర్స్ ఉంది అంటే ఫైల్లో కంటెంట్ అంతా మీకు కనిపిస్తుంది, అండ్ మీరు దాన్ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అలా చెక్ చేసుకుంటూ పోతే ఫైల్ ఎంత పెద్ద ఉంది అనేది మొత్తం మీరు రీడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇది కమాండ్ మోడ్లో ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి. ఓకే, ఐ అని కొట్టాలనుకోండి, ఇక్కడ మీకు వచ్చింది చూడండి. ఓకే, ఇన్సర్ట్ మోడ్ అంటే వార్నింగ్ చేంజింగ్ రీడ్ ఓన్లీ ఫైల్ ఇది, సో ఐ కెనాట్ చేంజ్, బట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. ఓకే, సో వై ఇట్ ఈస్ మళ్ళీ నేను ఎస్కేప్ కొడితే కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోయినా. సో షిఫ్ట్ కోలన్ క్యూ అని కొట్టాననుకోండి, మనం బయటకు వచ్చేసాం. ఓకే, సో నేను ఆ ఫైల్ బయటికి వచ్చేసాను, అంటే ఇప్పుడు నేను నార్మల్గా నా షెల్ ప్రాంప్ట్లోకి వచ్చేసాను అనమాట. సో మీకు చూపించాను అది రీడ్ ఓన్లీ ఫైల్ ఉంది, ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవన్నమాట ఈ ఫైల్. ఓకే, సో మనం ఏం చేయాలంటే సూడో బిఐ నంబర్స్ అని కొట్టాననుకోండి. సో నేను ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, ఇది ఇక్కడ రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపిస్తలేదు చూడండి. ఓకే, సో ఇందాక మనకి రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపించింది, ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవు. ఓకే, సో పర్మిషన్స్ అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని మనకు ఇది థీమ్ తయారు చేస్తున్నాను నేను, ఆ థీమ్లోనే మొత్తం మీకు పర్మిషన్స్ ఎలా ఇస్తాం అనేది కూడా మనం చూద్దాం అందులో. ఓకే, సో అగైన్ నేను బయటికి రావాలనుకుంటే కోలన్ క్యూ అని కొడితే నేను బయటికి వచ్చేసాను అనమాట, వితౌట్ సేవింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో నేను విఐ స్పేస్ న్యూ ఫైల్ అని కొడతాను. ఓకే, సో న్యూ ఫైల్ అని కొట్టి ఎంటర్. ఓకే, సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, నేను ఏదైనా టైప్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్, ఇన్సర్ట్ మోడ్ అంటే మళ్ళీ ఐ. ఓకే, ఐ అని కొట్టగానే నేను ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేసి, ఓకే, దిస్ ఈజ్ అ లైనక్స్ ట్రైనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రైట్రీ టెక్నాలజీస్, ప్లీజ్ లైక్ అవర్ ఛానల్, please subscribe, okay, share with your friends. Okay, so ippudu nenu ee file ni create chesanu. Okay, so for example nenu ippudu escape colon wq an kottanu ankonde, it will save this file. Okay, so save avutundi, quit avutundi, nenu q disesaru ankonde, only w ichanu ankonde, it will only save. Okay, ante idi manaku return ayipoyind anamata, ante ee new file manaki సేవ్ చేసేసాం మనం, మనీ బయటికి రాలేదు మనం. ఓకే, ఎందుకంటే మనం క్యూ అని కొట్టలేదు కాబట్టి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం క్యాపిటల్ ఐ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, సో క్యాపిటల్ ఐ ఇప్పుడు నేను క్యాపిటల్ ఐ అని కొట్టాను అనుకోండి, అది ఏమైంది,
ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది అండ్ ఆల్సో ఫైల్ స్టార్టింగ్లోకి వెళ్ళింది కర్సర్. మీరు చూసినట్టయితే ఈ గ్రీన్ కలర్ కర్సర్ స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది అండ్ ఆల్సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది. ఓకే, సో మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు కమాండ్ మోడ్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ మనకి ఇన్సర్ట్ అని కనిపించట్లేదు. ఓకే, సో నేను షిఫ్ట్ ఐ అంటే క్యాపిటల్ ఐ కొట్టాను అనుకోండి, అది ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లో స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది అనమాట. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ప్లీజ్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్విట్ చేస్తాను. ఓకే, సేవ్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, మనం రైట్ చేసిన తర్వాత ప్లీజ్ అని ఎంటర్ చేసాము. ఓకే, ఈ ప్లీజ్ అని ఎంటర్ చేసిన తర్వాత నేను సేవ్ చేయలేదు. ఓకే, నేను డైరెక్ట్ క్విట్ కొడుతున్నాను. ఓకే, సో క్విట్ ఓవర్ అంటే నేను ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తేనే అది ఓవర్ రైడ్ అవుతుంది, అంటే ఫోర్స్ఫుల్లీ నేను బయటికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను. ఓకే, నేను మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, అది ప్లీజ్ అనేది లేదు మనకు. చూశారు ఇక్కడ మనము ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని పెట్టాం కదా, ఆ ప్లీజ్ అనేది ఇక్కడ లేదు. ఓకే, సో అగైన్ నేను ఇక్కడికి వెళ్ళి ఐ అని కొట్టాను అనుకోండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. నేను మళ్ళీ ప్లీజ్ అని కొడుతున్నాను అండ్ ఇక్కడ నేను డబ్ల్యూ క్యూ, ఓకే, కోలన్ డబ్ల్యూ క్యూ అని కొడితే అది సేవ్ అయిపోతుంది ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ క్రియేట్ అ న్యూ ఫైల్ అండ్ మీకు ఎగ్జిట్ అవ్వాలంటే క్యూ, సేవ్ అండ్ ఎగ్జిట్ కావాలంటే డబ్ల్యూ క్యూ, అండ్ సేవ్ వితౌట్ ఎగ్జిట్ సారీ క్విట్ వితౌట్ ఎగ్జిట్ అంటే క్యూ ఎక్స్లమెంటరీ. ఓకే, సో మళ్ళీ నేను ఈ ఫైల్లోకి వెళ్తున్నాను అండ్ మనం ఏమన్నాం అంటే ఏ అన్నాం, ఏ కూడా కొట్టచ్చు ఇన్సర్ట్ మోడ్లోకి. ఇప్పుడు నేను ఏ అని టైప్ చేశాను. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది చూడండి. ఓకే, బట్ మీరు ఐకి ఏకి డిఫరెన్స్ ఏం చూడండి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడకి వచ్చి నేను ఐ కొడుతున్నా, గమనించండి. ఓకే, ఐ కొట్టిన ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది, కర్సర్ ఎక్కడ ఉంది, పీ దగ్గరే ఉంది, రైట్. మళ్ళీ నేను కమాండ్ మోడ్లోకి వెళ్తున్నా, కమాండ్ మోడ్లోకి వెళ్ళాలి అంటే ఎస్కేప్. నేను ఏ కొడుతున్నా ఇక్కడ చూడండి, స్మాల్ ఏ. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళింది కర్సర్, ఎల్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఇప్పుడు నేను ఎడిట్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కర్సర్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్ ఏ. ఓకే, సో మనము క్యాపిటల్ ఐ అని కొడితే ఏమవుతుంది, మనం ఇందాక ఏమనుకున్నాం, సారీ కమాండ్ మోడ్లోకి వెళ్ళి క్యాపిటల్ ఐ అంటే షిఫ్ట్ ఐ కొట్టారనుకోండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి కర్సర్ లైన్ స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది, రైట్. అదే నేను ఇప్పుడు కమాండ్ మోడ్లోకి వెళ్ళి షిఫ్ట్ ఏ కొట్టారనుకోండి, ఓకే, కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, సో ఇది మనకి బేసిక్ జనరిక్ ఇన్సర్ట్ కమాండ్స్. ఓకే, సో సేవ్ చేద్దాం ఫైల్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే, సో మనము ఓకే, సో ఐ అనుకున్నాం. ఓకే, ఐ అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే, ఐ క్యాపిటల్ ఐ వచ్చేసి ఇన్సర్ట్ మోడ్ ప్లస్ బిగినింగ్ ఆఫ్ ద లైన్. ఓకే, బిగినింగ్ ఆఫ్ ద లైన్కి ఆ కర్సర్ వెళ్తుంది. ఓకే, ఏ అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది బట్ మీకు కర్సరు రైట్ సైడ్లో మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో క్యాపిటల్ ఏ వచ్చేసి ఇట్ విల్ మూవ్ యువర్ కర్సర్ టు ది ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ ప్లస్ ఎండ్ ఆఫ్ ద లైన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫోర్ కమాండ్స్ మనము ఎందుకు వాడుతున్నామని చూసాము. సో ఎస్కేప్ కూడా రన్ చేసాము, సో దట్ ఇట్ విల్ గో టు కమాండ్ మోడ్ అండ్ మనము డబ్ల్యూ క్యూ చూసాము, డబ్ల్యూ చూసాము, క్యూ కూడా చూసాము. ఓకే, సో హౌ వీ రైట్ ద లైక్ సేవ్ అండ్ ఎగ్జిట్ ఆర్ సేవ్ అండ్ క్విట్, రైట్ అండ్ క్విట్ మీరు ఏదైనా అనొచ్చు. ఓకే, సో మనం డబ్ల్యూ క్యూ ఉంది కాబట్టి రైట్ అండ్ క్విట్ అందాము. ఓకే, సో రైట్ అండ్ క్విట్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా ఏం రాయకుండా కూడా ట్వీట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి నార్మల్గా వీఐతో ఉండే కమాండ్స్. ఓకే, సో ఇంకా కొన్ని కమాండ్స్ చూద్దాం మనం. ఓకే, అగైన్ మనము ఈ న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ నా కర్సర్ మూవ్ పైకి కిందికి పైకి వెళ్తుంది కదా, సో నేను ఇప్పుడు ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫస్ట్ లైన్ పైన ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు జనరల్గా మనం ఏం చేయాలంటే షిఫ్ట్ ఓ, ఓకే, షిఫ్ట్ ప్లస్ ఓ అని కొట్టామనుకోండి, అది పైన ఒక లైన్ క్రియేట్ చేస్తుంది. మీరు గమనించినట్టయితే ఇప్పుడు చూడండి పైన ఒక లైన్ క్రియేట్ అయ్యింది. ఓకే, నేను అక్కడ ట్రైట్రీ టెక్నాలజీస్ ప్రజెంట్స్ లైనెక్స్ విఐ ఎడిటర్. ఓకే, ఓకే, సో ఇది నేను ఇప్పుడు కొత్త లైన్ క్రియేట్ చేశాను అన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ కోలన్ డబ్ల్యూ క్యూ ఓకే కొడితే అది సేవ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ నేను కాదు, ఈ ఏదైతే ఉందో దీన్ని నేను కొత్త ఫైల్కి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే
కోలన్ డబ్ల్యూ. ఓకే, కొట్టిన తర్వాత నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తాను. ఓకే, న్యూ ఫైల్. ఓకే, ఇది బ్యాకప్. ఓకే, ఈ న్యూ ఫైల్ మనకి ఇది బ్యాకప్ అని వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టినాను. ఓకే, సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తాను. ఓకే, ఏమైంది ఇదని. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఎల్ఎల్ కొడితే ఇక్కడ చూడండి న్యూ ఫైల్ బ్యాకప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను విఐ న్యూ ఫైల్ బ్యాకప్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆ డేటా మొత్తము ఇక్కడ సేవ్ అయిపోయి ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చేసాం ఇప్పుడు, ఓకే షిఫ్ట్ ఓ, షిఫ్ట్ ప్లస్ ఓ కొడితే మనకి న్యూ లైన్ క్రియేట్ అయింది. ఓకే, న్యూ లైన్ ఆన్ టాప్ ఆఫ్ కర్సర్. ఓకే, కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ పైన న్యూ లైన్ క్రియేట్ అయింది. మనం అక్కడ డేటా ఎంటర్ చేసాము. తర్వాత మనం ఏం చేసామంటే కోలన్ డబ్ల్యూ ఫైల్ నేమ్. ఓకే, ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, అది సేవ్ అవుతుంది. కాకపోతే మనము బ్యాకప్ అని ఇచ్చాము, ఎందుకంటే ఇట్స్ మీనింగ్ఫుల్ డెఫినేషన్ కాబట్టి. ఓకే, సో బ్యాకప్ ఇస్తే ఇంకో ఫైల్, ఈ ఫైల్ బ్యాకప్ తయారవుతుంది. ఓకే, సో ఇది కమాండ్. ఓకే, సో ఇంకోటి మనం ఇప్పుడు చిన్న చిన్న ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో నార్మల్గా చిన్న డేటా కాబట్టి మీకు 5 lines 10 lines ఉంది కాబట్టి మనం కంఫర్టబుల్గా చేస్తున్నాం. ఇప్పుడు నేను man_db.conf ఓపెన్ చేస్తాను. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే చాలా ఫైల్ ఉంది. ఓకే, ఫైల్ చాలా పెద్ద ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్ని నేను ఎక్కడైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ఫార్చునేట్గా ఏదో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఏదో కొట్టేశాను. ఓకే ఓకే, సో ఓకే ఏదో టైప్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్కడ మాడిఫై చేశానని నాకు కూడా తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 100 lines or 1000 lines ఫైల్ ఉంది అనుకోండి, నేను ఎక్కడో మాడిఫై చేశాను, అయ్యా నేను ఏం మాడిఫై చేశానో నాకు తెలియదు, నేను రివర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చేంజెస్ ఏవే చేంజెస్ చేశాను, సేవ్ చేయని చేంజెస్. ఓకే, నేను ఏదైతే సేవ్ చేయాలో ఆ చేంజెస్ అన్నీ రివర్ట్ చేయాలనుకోండి, సింపుల్గా కమాండ్ మోడ్లోకి వెళ్ళండి, ఎస్కేప్ కొట్టి కోలన్ ఈ ఎక్స్క్లామేటరీ ఎంటర్. మీరు చూసినట్టయితే మనం చేసిన చేంజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి, చూసిరా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిస్కార్డ్ అవర్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, మీరు ఏదైనా చేంజెస్ డిస్కార్డ్ చేయాలనుకుంటే కమాండ్ వచ్చేసి కోలన్ ఈ ఎక్స్క్లామేటరీ కొడితే, ఓకే, ఇట్ విల్ డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్సేవ్డ్ చేంజెస్ అని నేను ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కమెంట్లోనే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా అని ఫస్ట్ లైన్లోనే ఇచ్చాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఓకే, కోలన్ డబ్ల్యూ కొట్టాను అంటే ఇక్కడ చూడండి, ఓకే ఇట్ హ్యాస్ బిన్ రిటర్న్. సో ఇప్పుడు మనము సేమ్ నేను కోలన్ ఈ ఎక్స్క్లామేటరీ కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, అది చేంజ్ అవ్వదు, రైట్? మనం ఏం చెప్పాము ఇక్కడ, ఎక్స్క్లామేటరీ అంటే డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్ అన్నాం. ఓకే, కానీ ఇక్కడ మనం సేవ్డ్ చేంజ్ ఇది, సో దట్ మీరు ఒక్కసారి సేవ్ చేసిరంటే మనము దాన్ని కోలన్ ఈ ఎక్స్క్లామేటరీతో మనము డిస్కార్డ్ చేయలేమన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ కోలన్ ఈ ఎక్స్క్లామేటరీ వర్క్స్. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చేంజెస్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, దిస్ ఈజ్ ఏ న్యూ చేంజ్. ఓకే, సో నేను బయటికి వెళ్ళి మళ్ళీ ప్రాంప్ట్ చూద్దామనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదైనా కాపీ చేయాలనుకుంటున్నాను, ఏదైనా పెద్ద ఫైల్ ఉంది. ఓకే, ఆ ఫైల్ నేమ్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను అప్పుడు ఏం చేసాను ఇక్కడ ఎస్హెచ్, ఓకే ఎంటర్ కొట్టాను అనుకోండి, అది ఏమైంది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, విఐకి నో రైట్ సిన్స్ లాస్ట్ చేంజ్. ఓకే, మనము అక్కడ చేంజ్ చేసాం కానీ దాన్ని ఇంకా సేవ్ చేయలేదన్నమాట. ఓకే, బట్ నేను ఏం చేసిన బయటికి వచ్చిన, ఓకే సో అరే ఇక్కడ ఏదో ఫైల్ నేమ్ ఉంది, ఓకే ఈ ఫైల్ నేమ్ నేను కాపీ చేసుకున్నా. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ కావాలి కాబట్టి నేను కాపీ చేసుకున్నా, అప్పుడు మళ్ళీ ఏం చేస్తా కంట్రోల్ డి అని కొట్టాను అనుకోండి, ఓకే అది మళ్ళీ ఆ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసి ఓకే ఇక్కడ నేను పేజ్ చేసుకుంటా, దెన్ ఐ విల్ సే రైట్ అండ్ క్విట్. ఓకే, దెన్ ఐ కెన్ డూ మై చేంజెస్. ఓకే, సో కమాండ్ ఏంటి, కోలన్ ఎస్హెచ్. ఓకే, కోలన్ ఎస్హెచ్ ఏంటంటే ఇట్ విల్ స్విచ్ టు షెల్. ఓకే, మళ్ళీ షెల్ ప్రాంప్ట్కి వస్తుంది. ఓకే, ఇది టెంపరీగా వస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత మనము కంట్రోల్
ప్లస్ డి అని కొడితే అది ఏమవుతుంది, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు దట్ షెల్. ఓకే, సో సారీ, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ద విఐ ప్రాంప్ట్. ఓకే, మనం ఏదైతే విఐ ప్రాంప్ట్ ఉందో అది విఐకి వెళ్ళి విఐకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద కోలన్ ఎస్హెచ్. ఓ, కోలన్ ఎస్హెచ్ అంటే మనం ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనము ఒక వర్డ్ని ఎలా డిలీట్ చేయొచ్చు, ఒక లైన్ ఎలా డిలీట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఒక క్యారెక్టర్ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు విఐలో అనేది చూద్దాం. ఓకే, సో సింపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ విఐ న్యూ ఫైల్ వెళ్తాను. ఓకే, సో ఈ ఫైల్లో నేను ఒక క్యారెక్టర్ని, ఓకే, ఈ కర్సర్ దగ్గర అయితే ఇప్పుడు పి ఉంది మన కర్సర్ దగ్గర. ఓకే, సో నేను ఈ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఒక సింగిల్ క్యారెక్టర్ని. అప్పుడు ఎక్స్ 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 ఎక్స్, ఓకే, ఎక్స్ అని కొడితే అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ నేను సేవ్ చేసాను అనుకోండి, ఇట్ విల్ సేవ్ ద చేంజెస్. మీరు చూస్తే ఇక్కడ ఆ ప్లీజ్ అనే క్యారెక్టర్స్ వర్డ్ లేదు, ఎందుకంటే మనము 1 2 3 4 5 6 టైమ్స్ ఎక్స్ అనే బటన్ ప్రెస్ చేసాం కాబట్టి ఇట్ రిమూవ్డ్ ఆల్ ది వర్డ్. ఓకే, సో అది బెనిఫిట్ ఆఫ్ ద లైక్ అది ఎక్స్ అనే కమాండ్ యూసేజ్ అనమాట. ఓకే, మీరు సింగిల్ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటే ఎక్స్. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ క్యారెక్టర్స్, ఓకే, నా లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకోండి. ఓకే, నేను అప్పుడు షిఫ్ట్ ఎక్స్, ఓకే, క్యాపిటల్ ఎక్స్. ఓకే, మీరు చూడండి, ఇప్పుడు నేను స్మాల్ ఎక్స్ కొడుతున్నా, స్మాల్ ఎక్స్ కొడితే మనకి ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ రిమూవ్ అవుతుంది. అదే నేను షిఫ్ట్ ఎక్స్ కొడుతున్నాను అనుకోండి, అంటే క్యాపిటల్ ఎక్స్ కొడుతున్నాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్ రిమూవ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను ఈ కోలన్ అంతా సేవ్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి నేను సారీ, ఇప్పుడు ఈ లైన్ మీద ఉన్నా కదా, సేమ్ లైన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనే లైన్ మీద ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఒక వర్డ్ ఆర్ ఒక పార్ట్ ఆఫ్ ద వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి రైట్ సైడ్లో. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విత్ దగ్గరికి వెళ్ళి డిడబ్ల్యూ, ఓకే, వాట్ ఈస్ హ్యాస్ డన్, విత్ అనే వర్డ్ని అది రిమూవ్ చేసేసింది. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ఎక్స్ కొట్టడము లేకపోతే క్యాపిటల్ ఎక్స్ కొట్టడము చేయకుండా నేను ఇప్పుడు వర్డ్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చేసిన, డిడబ్ల్యూ, ఓకే, డిడబ్ల్యూ అని కొట్టగానే మనకి వర్డ్ మొత్తము రిమూవ్ అయిపోయింది. ఓకే, సో లేదు, నేను ఇప్పుడు ఈ లైన్ మొత్తం, ఈ లైన్ మొత్తమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, డిడి, ఓకే, డిడి లైన్స్ రిమూవ్ అయిపోతున్నాయి, డిడి. ఓకే, సో ఈ విధంగా మనము లైన్స్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో నేను మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తాను ఇది. ఓకే, సో మనం ఈ విధంగా ఎక్స్ సింగిల్ క్యారెక్టర్ రిమూవ్ చేయడానికి రైట్ సైడ్లో క్యాపిటల్ ఎక్స్ వచ్చేసి మీకు కర్సర్ లెఫ్ట్ సైడ్లో సింగిల్ క్యారెక్టర్ రిమూవ్ అవుతుంది, డిడబ్ల్యూ వచ్చేసి మీకు ఒక వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ రిమూవ్ అవుతుంది, డిడి వచ్చేసి మీకు టోటల్ కరెంట్ లైన్, ఏదైతే మీరు ఏ లైన్ పైన కర్సర్ పెట్టిరో ఆ కర్సర్ లైన్ మొత్తము రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అన్నా కదా, ఇక్కడ నేను షిఫ్ట్ డి కొడతాను. ఓకే, అంటే క్యాపిటల్ డి. ఓకే, ఏమైంది, సో ఆ కర్సర్ రైట్ సైడ్లో ఉన్న మొత్తం ఏది ఏ క్యారెక్టర్స్ ఉన్నా, ఏ వర్డ్స్ ఉన్నా, ఏ లైన్ ఉన్నా కానీ అది మొత్తం రిమూవ్ చేసేసింది అనమాట. దానికి మనము క్యాపిటల్ డి ఆర్ షిఫ్ట్ డి, ఓకే, షిఫ్ట్ డి అని కొడితే అది మనకి రిమూవ్ చేసేసింది. ఓకే, సో నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను షిఫ్ట్ డి అని కొట్టాను అనుకోండి. ఓకే, సో అక్కడి నుంచి మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడి నుంచి రైట్ సైడ్ ఏమున్నా కానీ అది ఆ లైన్లోంచి రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ షిఫ్ట్ డి విల్ డూ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ కర్సర్ కింద ఉన్న ఫైల్ని ఎంత పెద్ద ఫైల్ ఉన్నా సరే అదంతా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇందులో కాకుండా మనము ఈ మ్యాన్ డీవీలో చేద్దాం. ఓకే, సో దట్ మీకు క్లియర్ అవగాహన వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నా కర్సర్ ఇక్కడ పెట్టినా. ఓకే, సో ఇక్కడ నేను షిఫ్ట్ ఆర్ఎల్స్ డి క్యాపిటల్ జి అని కొట్టాను అనుకోండి. ఓకే, సో కిందున్న లైన్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి చూడండి. ఓకే, సో మనకి 103 ఫ్యూవర్ లైన్స్ అంటుంది. ఓకే, మన కిందున్న లైన్స్ మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో, సారీ,
ఎక్కడైతే కర్సర్ పెట్టామో ఆ కర్సర్ నుంచి ఉన్న కింద ఉన్న లైన్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఓకే, సో దానికి ఏం చేస్తాం మనము, డి క్యాప్స్ జి. ఓకే, సో లేదు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఓకే ఈ నా కర్సర్ ఇక్కడ ఉంది, ఈ పైన డేటా అంతా రిమూవ్ చేయాలనుకుంటున్నాను, పైన ఫస్ట్ లైన్ వరకు ఎంత డేటా ఉందో ఈ డేటా అంతా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి అప్పుడు నేను ఏం చేయాలి, డి వన్ క్యాపిటల్ జి. ఓకే, సో వాట్ ఇట్ హ్యాస్ డన్, ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ఆల్ ద లైన్స్ విచ్ ఆర్ ఏబుల్, అంటే 23 లైన్స్ని అది పైన రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ రిమూవ్ ద ఫైల్స్. లైక్ మనము చాలా ఒక 1000 లైన్స్ ఫైల్ ఉందనుకోండి, అప్పుడు మనం మొత్తం స్క్రోల్ డౌన్ చేయడము లేకపోతే ఎస్కేప్ డిడిడి కొట్టుకుంటా వెళ్ళలేము కదా. ఓకే, సో అక్కడ మీరు ఈ కమాండ్స్ యూజ్ చేయొచ్చు, డి క్యాపిటల్ జి ఆర్ డి వన్ క్యాపిటల్ జి. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తున్న ఫైల్ని. ఓకే, సో ఈ ఓకే, సో ఇట్లా మనం చేసుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు నాకు పర్టికులర్గా నేను ఒక 20th లైన్ నుంచి 25th లైన్ వరకు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఫైల్, సో అప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మనకి ఇక్కడ లైన్ నెంబర్స్ లేదు. ఓకే, మీకు లైన్ నెంబర్స్ కావాలంటే కోలన్ సెట్ స్పేస్ ఎన్యూ అనుకుంటున్నాను అనుకోండి, మీకు లైన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో మీ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఏంది అనేది మొత్తం చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ 10th లైన్కి వెళ్తున్నా. ఓకే, ఆర్ఎల్స్ 11th లైన్. ఓకే, 11th లైన్ నుంచి ఈ 11 to 15 లైన్స్ నేను తీసేసాం అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ దేర్ అనేది కదా, ఈ దేర్ అండ్ ఎవ్రీ. ఓకే, ఈ దేర్ అండ్ ఎవ్రీ మధ్యలో ఉన్నాయి అన్నీ నేను తీసేసాం అనుకుంటున్నా. ఓకే, సో నేను ఏం చేసా అంటే, నేను కోలన్ 11 to అంటే 11, 15 డి అని ఇచ్చా అనుకోండి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో నాకు ఈ పార్ట్ అవసరం లేదు. ఓకే, ఈ పార్ట్ని నేను రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, సో ఎంటర్ కొడితే మీకు ఆ పార్ట్ వెళ్ళిపోయింది చూడండి. ఓకే, దేర్కి ఎవరికి మధ్యలో ఉన్న లైన్స్ ఏవైతే 5 లైన్స్ ఉన్నాయో ఆ 5 లైన్స్ మనము రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూపిస్తుండండి 5 ఫ్యూవర్ లైన్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ రిమూవ్, మీరు డిలీట్ చేయొచ్చు లైన్స్ 1 to 5 అని చేయొచ్చు, 10 to 15, 20 to 30, మీకు ఎక్కడైనా ఫ్యూ లైన్స్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఎన్ని లైన్స్ అయినా రిమూవ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 10 to 100, 20 to 30, మీరు మీ నంబర్ మీ ఏ నంబర్ కావాలనుకుంటే ఆ నంబర్ యూజ్ చేసి మీరు మొత్తము రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనము చూద్దాం మనం ఏమేమి చేసాం అనేది. ఓకే ఓకే, సో ఏమేమి చేస్తాం మనము, ఇక్కడ ఎక్స్ అన్నాము, స్మాల్ ఎక్స్. ఓకే, సో ఇట్ డిలీట్స్ క్యారెక్టర్ ఇది. ఓకే, ఇది డిలీట్స్ క్యారెక్టర్. ఇంకోటి క్యాపిటల్ ఎక్స్. ఓకే, క్యాపిటల్ ఎక్స్ ఏం చేస్తుంది, డిలీట్స్ క్యారెక్టర్, సేమ్ డిలీట్స్ క్యారెక్టర్ బట్ టు లెఫ్ట్ సైడ్, రైట్, లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఇదైతే రైట్ సైడ్, ఇదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, డిడబ్ల్యూ అంటే కూడా ఏదో చూసాము, ఇట్ విల్ డిలీట్ వర్డ్స్. ఓకే, వర్డ్స్ అని పార్ట్ ఆఫ్ వర్డ్స్ కానీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, డిడి అంటే ఇట్ విల్ డిలీట్ హోల్ లైన్, లైక్ ఎక్కడైతే ఏ లైన్లో ఉన్నారో కర్సర్ ఏ లైన్ పైన పాయింట్ అయిందో ఆ లైన్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి క్యాపిటల్ డి ఆర్ షిఫ్ట్ డి. ఓకే, డిలీట్ పార్ట్ ఆఫ్ ద లైన్ టు ద రైట్ టు ది కర్సర్. ఓకే, మనకిప్పుడు మనం కర్సర్ ఎక్కడైతే పెడతామో అక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్నది మొత్తము రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో డిలీట్స్ పార్ట్ ఆఫ్ లైన్ టు రైట్ ఆఫ్ కర్సర్. ఓకే, కర్సర్కి రైట్ సైడ్ ఉన్న లైన్ మొత్తంని రిమూవ్ చేసేస్తుంది, రైట్. ఇంకోటి వచ్చేసి ఇంపార్టెంట్ కమాండ్ డీజీ. ఓకే, డి ఇది చూడండి క్యాపిటల్ జి. ఓకే, సో మీ డి కొట్టిన తర్వాత షిఫ్ట్ జి అని కొట్టండి. ఓకే, సో అది మీ కర్సర్ నుంచి ఎన్ని లైన్స్ ఉన్నా కానీ ఓకే ఈ లైన్స్ మొత్తము రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పైన పార్ట్ ఉంటుంది బట్ కింద ఏమేమి లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటినీ అది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో ఇట్ రిమూవ్స్ టు ఎండ్ ఆఫ్ లైన్, ఎండ్ ఆఫ్ ఫైల్, సారీ. ఓకే, సో ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు మీకు ఏ లైన్స్ ఉన్నాయని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, లేదు మీరు కర్సర్ నుంచి ఓన్లీ టాప్ ఫైల్స్ మాత్రమే, టాప్ లైన్స్ మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీరు D1G. ఓకే, D1G అని కొడితే ఇట్ విల్ రిమూవ్ టు రిమూవ్ ఫ్రమ్ లైక్ మీ కర్సర్ నుంచి టు స్టార్ట్ ఆఫ్ ఫైల్. ఓకే, ఇప్పుడు మీ కర్సర్ ఇక్కడ ఉందనుకోండి, ఈ టాప్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, బిలో మాత్రం రిమూవ్ చేయదు ఈ D1G అని కొడితే. ఓకే, సో ఇది కమాండ్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ లైన్స్ ఫ్రమ్
10 to 15. Okay, so idi command. Okay, so it will remove or it will delete files from, delete lines from 10 to 15. Okay, so idi manaki command. Okay, inkoti manam set nu kuda ikkada vaadamu. Okay, set nu is nothing but you are setting the numbers to the file. Ante meeku a lines edi ani meeku telavadaniki set nu యూజ్ చేసామన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ టు డిలీట్ వర్డ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ లైన్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు పెద్ద ఫైల్ ఉంది అనుకోండి నాకు, లైక్ ఇట్ ఈస్ లైక్ 1000 ఆర్ మనకి కొన్ని లాగ్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే లైక్ కొన్ని జీబీస్లో ఉంటుంది అన్నమాట ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు టాప్ నుంచి కాదు, నేను లాస్ట్లోకి వెళ్ళి చూడాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ జీ. ఓకే, మీరు షిఫ్ట్ జీ కొట్టిన అనుకోండి మీకు అది ఏం చేస్తుంది అంటే లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్, మీకు షిఫ్ట్ జీ కొడితే మీకు లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్కి వెళ్తుంది. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా ఫైల్ని ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదు ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్ళాలనుకున్నాను కానీ, అప్పుడు నేను 1 shift G కమాండ్ మోడ్లో. ఓకే, 1 shift G. ఓకే, 1 shift G కొట్టగానే అది టాప్కి వెళ్ళిపోయింది. లేదు నేను ఇప్పుడు మీకు ఇందాక మనం సెట్ ఎట్లా చేస్తాం, నంబర్స్ సెట్ స్పేస్ ఎన్యు, రైట్. ఓకే, నేను ఇప్పుడు షిఫ్ట్ జీ కొట్టాను అనుకోండి, లాస్ట్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ, 132 లైన్స్ ఫైల్ ఇది. ఓకే, సో నేను ఇప్పుడు 90th లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నేను 90 shift G. ఓకే, సో నేను 90th లైన్కి వెళ్ళాను. ఓకే, లేదు నేను 60th లైన్కి వెళ్ళాలనుకోండి, 60 shift G. ఓకే, సో నేను ఇప్పుడు 60th లైన్కి వచ్చేసాను. ఓకే, ఆ విధంగా మీరు ఏ లైన్కి వెళ్ళాలనుకున్నా ఆ లైన్కి వెళ్ళి మీరు ఆ ఫైల్ని చెక్ చేయొచ్చు, ఆ ఫైల్ ఆ లైన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను నేను మీకు, 50 shift G. ఓకే, సో 50th లైన్లు ఉన్నా. ఓకే, సో నేను ఈ స్క్రీన్లో నాకు ఎన్ని కనిపిస్తున్నాయి నంబర్స్, 49 to 72, రైట్. సో నేను ఇప్పుడు 72కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ఓకే, స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి. ఓకే, నేను ఇప్పుడు షిఫ్ట్ వెళ్ళని కొట్టాను అనుకోండి, ఆ 72కి వచ్చేస్తుంది, చూసారా. ఓకే, లేదు నేను మళ్ళీ 49కి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ హెచ్. నేను మిడిల్లోకి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ ఎం, రైట్. మీరు కర్సర్ని చూస్తుండండి. ఓకే, షిఫ్ట్ ఎల్ అంటే నేను బాటమ్ ఆఫ్ ద స్క్రీన్కి వచ్చాను, షిఫ్ట్ హెచ్ టాప్ ఆఫ్ ద స్క్రీన్కి వెళ్ళాను, షిఫ్ట్ ఎం అంటే మనం మిడిల్ ఆఫ్ ద స్క్రీన్కి వెళ్ళాము అనమాట. ఓకే, సో యూజింగ్ దీస్ కమాండ్స్ మనము ఇలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు ఈ ఫైల్ని. అంటే మనం ఎక్కడ కర్సర్కి ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. ఓకే, సో మనం ఏం చూసాం, షిఫ్ట్ జీ, సో ఇట్ విల్ టేక్ టు యూ టు లాస్ట్ లైన్, రైట్. అండ్ 1 plus shift G అన్నాం అనుకోండి, ఇట్ విల్ టేక్ టు యూ టు ఫస్ట్ లైన్. లేదు నేను 30th లైన్కి వెళ్ళాలనుకోండి, 30 plus shift G. ఓకే, టు 30th లైన్. ఓకే, నేను ఇక్కడ 30th ప్లస్ అని ఇస్తున్నట్టే, ప్లస్ బటన్ ప్రెస్ చేయమని కాదు. ఓకే, మీరు 30 shift G అని కొట్టారనుకోండి 30th లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఏమనుకున్నాము, ఆన్ స్క్రీన్. ఇప్పుడు నాకు స్క్రీన్ పైన టాప్ ఆఫ్ ద లైన్కి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ లైన్ ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళాలంటే హెచ్. ఓకే, లాస్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎల్, మిడిల్కి వెళ్ళాలంటే ఎం, రైట్. సో టాప్ ఆఫ్ ద లైన్ హెచ్ అండ్ బాటమ్ ఆఫ్ ద లైన్ లైక్ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే, ఇది స్క్రీన్. ఓకే, గుర్తుపెట్టుకోండి వర్డ్స్. ఓకే, వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్. ఫైల్ అంటేనేమో షిఫ్ట్ జీ బాటమ్ ఆఫ్ ద ఫైల్కి వెళ్ళాలంటే, అదే ఈ స్క్రీన్లో కనిపించేదానికి వెళ్ళాలంటే ఎల్, షిఫ్ట్ ఎల్ అంటే క్యాపిటల్ ఎల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, 1 shift G. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళిపోయాను. ఓకే, సో నేను ఇప్పుడు ఈ లైన్ని చేంజ్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను సిసి అనుకుంటాగానే ఈ లైన్ చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే, సో అక్కడ ఉన్న డేటా రిమూవ్ అయిపోయింది అండ్ అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, రైట్. సో మీరు చూడండి మళ్ళీ ఈ, ఓకే, సో ఇక్కడ మన ఫస్ట్ లైన్ ఏముంది, ఐఆమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా అని ఉంది, రైట్. సో నేనేం చేస్తున్నానంటే సెకండ్ లైన్లో సిసి అని కొట్టగానే ఏమైంది, అది ఆ లైన్లో ఉన్న డేటాని రిమూవ్ చేసింది అండ్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ మీ టు ఇన్సర్ట్ సమ్ డేటా. ఓకే, దిస్ ఈజ్
విత్ సీసీ కమాండ్ అని కొడతాను. ఓకే, సో ఇది జనరల్గా మనం సీసీ కమాండ్ కోసం ఎడిట్ చేసాం కాబట్టి అది అలా రాశాను. ఓకే, సో సీసీ అని కొడితే మీరు అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి నేను షిఫ్ట్ సి అని కొట్టాను అనుకోండి, సారీ కమాండ్ మోడ్లోకి వెళ్దాం. ఓకే, షిఫ్ట్ సి అని కొడితే మనకి ఆ లైన్ నుంచి మొత్తం అక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నదంతా ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు ఏమైంది మనము చేంజ్ చేయొచ్చు లైన్ని. ఓకే, సో మీరు ఇక్కడ మళ్ళీ చూడండి, షిఫ్ట్ సి, సారీ అగైన్ ఐ మీన్ ఇన్సర్ట్ మోడ్, నీట్ గుడ్ కమాండ్ మోడ్, ఎస్కేప్, షిఫ్ట్ సి. ఓకే, సో అది ఏమైపోయింది, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది అండ్ ఆ ఫైల్ మనకి రైట్ సైడ్ కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి రైట్ సైడ్ వరకు ఏముందో అది మొత్తము రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఈ నేను ఏమి సేవ్ చేయలేదు కాబట్టి ఓకే ఐఎమ్ రివర్టింగ్ ఎవ్రీ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఇంకోటి నేను ఇప్పుడు ఈ టూ లైన్స్ ఉన్నాయి నాకు, 3, 4. ఓకే, సో ఈ టూ లైన్స్ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను షిఫ్ట్ జే అని కొట్టాను, టూ లైన్స్ జాయిన్ అయిపోయాయి చూడండి. ఓకే, ఇప్పుడు మీకు షిఫ్ట్ జే అని కొడితే బాటమ్ ఆఫ్ ద ఫైల్ పోయింది కదా, 130 లైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఈ రెండు లైన్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, షిఫ్ట్ జే అంటే మనకి ఏమైంది, ఈ రెండు లైన్స్ జాయిన్ అయిపోయినాయి. ఓకే, ఈ రెండు లైన్స్ జాయిన్ అయిపోయేసరికి మనకి నెంబర్ ఏమొచ్చింది, 129 వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ మిన్ క్యాట్ విత్ 80, మ్యాక్స్ క్యాట్ విత్ 80 ఉంది కదా, సో నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, జే షిఫ్ట్ జే కొట్టానుకోండి. ఓకే, ఈ రెండు లైన్స్ జాయిన్ అయిపోయాయి, రైట్, ఒకటే లైన్లోకి వచ్చేసాయి. ఓకే, సో మీరు రెండు లైన్లు జాయిన్ చేయాలనుకుంటే క్యాపిటల్ జే అని కొట్టారనుకోండి, మీకు జాయిన్ అయిపోతాయి. లేదు నేను రివర్ట్ చేయాలనుకుంటే యూ అంటే అండు. ఓకే, నేను ఇప్పుడు యూ కొట్టాను, అది అండు అయిపోయింది. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ జే అని కొడితే జాయిన్ అయిపోయింది, లేదు నేను ఈ చేంజెస్ నాకు వద్దనుకుంటే యూ. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏమేమి చేంజెస్ చేస్తున్నా, అన్ని చేంజెస్ అండూ చేస్తుంది అది. ఓకే, సో ఈ విధంగా మనము యూ కొడితే మనకు చేంజెస్ ఏమేమి చేసామో అవన్నీ అండూ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కమాండ్స్ టు చేంజ్ ద లైన్ ఆర్ టు జాయిన్ ద లైన్ అండ్ టు అండూ వాట్ ఎవర్ ద చేంజెస్ యూ హావ్ డన్. మీరు ఏ చేంజెస్ చేసినా అండూ చేయడానికి ఈ కమాండ్స్ మనము యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఏమేమి యూజ్ చేసాము మళ్ళీ ఒకసారి ఇక్కడ స్క్రీన్లో చూద్దాము. సీసీ అన్నాము, సీసీ అంటే ఇట్ విల్ చేంజ్ లైన్. ఓకే, ఇట్ విల్ చేంజ్ లైన్, ఇట్ విల్ టేక్ టు యూ టు ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకెళ్తుంది అండ్ ఆల్సో మనకి లైన్ని చేంజ్ చేయడానికి ఈజీగా అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఇంకోటి క్యాపిటల్ సి, లైక్ షిఫ్ట్ సి, క్యాపిటల్ సి ఆర్ షిఫ్ట్ సి. ఓకే, సో షిఫ్ట్ సి కొడితే ఏమవుతుందంటే మనకి ఆ కర్సర్ ఎక్కడైతుందో ఆ కర్సర్ నుంచి రైట్ సైడ్లో ఉన్న డేటా అంతా రిమూవ్ చేసేస్తుంది అండ్ ఇట్ విల్ గో టు ఇన్సర్ట్ మోడ్. సో మీరు ఆ డేటాను మొత్తము అక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనము రెండు జాయిన్ చేయాలంటే లైన్స్ని జే, షిఫ్ట్ జే వాడాము, దట్ ఈస్ క్యాపిటల్ జే. ఓకే, అండ్ ఆల్సో టు అండూ ఎనీ చేంజెస్ యూ. ఓకే, సింపుల్గా స్మాల్ యూ కొడితే మీకు చేంజెస్ అన్నీ అండూ అయిపోతాయి అనమాట. అంటే మనము రివర్టింగ్ బ్యాక్ ఆల్ ద చేంజెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. ఓకే, సో ఇది నార్మల్గా మనకి లైన్స్ ఎలా చేంజ్ చేయాలనేది. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, సో హౌ టు కాపీ ఎలా చేయొచ్చు, ఫైల్స్ని పేస్ట్ ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో విఐ మన న్యూ ఫైల్ ఉంది కదా, మనం న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ సెట్ ది నంబర్స్, సెట్ ఎన్ న్యూ. ఓకే, సో నేను ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో, ఫస్ట్ లైన్ ట్రైటీ టెక్నాలజీస్ ప్రజెంట్స్ లైనెక్స్ విఐ ఎడిటర్ అనేది కాపీ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో నేను YY, ఓకే, డబల్ వై కొడితే ఇది కాపీ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ లైన్లో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను పి అని కొట్టాను అనుకోండి, అది పేస్ట్ అయిపోయింది, చూసారా. సో నేను YY అని కొడితే అది కాపీ అయిపోయింది. ఓకే, పి అని కొడితే అది పేస్ట్ అయిపోయింది, రైట్. సో నేను ఇప్పుడు ఎస్ మళ్ళీ కమాండ్ మోడ్లోనే ఉన్నాము, సో 5YY అని కొట్టానట్టు, అంటే 5 లైన్స్ అది కాపీ చేసింది ఇప్పుడు. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళి పి అని కొట్టానుకోండి, సో ఇట్ విల్ కాపీ ఆల్ దోస్ 5 లైన్స్, రైట్. సో ఇది జనరల్గా మనము ఏదైనా కాపీ చేయాలన్నా ఏదైనా పేస్ట్ చేయాలన్నా మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకో మెథడ్ ఏంటంటే నేను ఇప్పుడు కోలన్ 1 to 5 లైన్స్ కాపీ టు 9th లైన్ ఆర్ 12th లైన్ అన్నానుకోండి.
ఓకే సో 12th లైన్ తర్వాత మనకు 1 to 5 లైన్స్ ఏవైతున్నాయో అది కాపీ అయిపోయింది. ఓకే సో లేదు నేను కాపీ చేయొద్దనుకుంటున్నా, ఓకే ఓన్లీ మూవ్ చేయాలనుకుంటున్నా. ఓకే సో నేను ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుంది కదా, ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ని నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో నేను కోలన్ 17 లైన్ని నేను మూవ్ టు 10. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ 10 తర్వాత మనకేముంది 11, రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకి 11లోకి వచ్చేసింది అనమాట. ఓకే సో ఈ విధంగా మనం మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ మీరు మూవ్ చేయాలనుకోండి ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ డూ కాపీ అండ్ పేస్టింగ్ ఆఫ్ ది ఫైల్. ఓకే ఫైల్ మీరు ఫైల్లో ఏదైనా డేటాని మీరు కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా YY అంటే కాపీ అయిపోతుంది, P అంటే పేస్ట్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ మీకు డిఫరెంట్గా కాపీ లైన్స్ కాపీ చేయాలనుకుంటే కూడా మనము కోలన్ 1,5 CO ఆ పాయింట్కి తీసుకెళ్ళచ్చు. ఓకే సో YY ఇస్ టు కాపీ, దీన్ని యాంక్ అని కూడా యాంకింగ్ అని కూడా అంటారు. ఓకే సో యాంకింగ్ అని కూడా అనొచ్చు. అండ్ P ఇస్ టు పేస్ట్. ఓకే మీరు 5YY అంటే ఇట్ విల్ కాపీ 5 లైన్స్. ఓకే మీరు మళ్ళీ P అంటే ఇట్ విల్ పేస్ట్ ఆల్ దోస్ 5 లైన్స్. ఓకే ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు 1 to 5 లైన్స్ని కాపీ చేసి 9th లైన్కి మూవ్ చేయాలనుకున్నానికి ఇది కమాండ్. ఓకే లేదు నేను కాపీ కాదు ఓన్లీ మూవ్ చేయాలనుకున్నాండి, సేమ్ 1 to 5 లైన్స్ నేను మూవ్ చేస్తున్నాను M టు 9th లైన్. ఓకే సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ టు కాపీ అండ్ పేస్ట్ ఇన్ యువర్ VI ఎడిటర్. ఓకే సో మనం ఇప్పుడు ఇక్కడ నంబర్స్ సెట్ చేసి పెట్టాం. ఓకే లైక్ యూజింగ్ సెట్ ఎనీ. ఓకే నేను ఈ నంబర్స్ని అన్సెట్ చేయాలనుకోండి. ఓకే సో నేను ఏం చేస్తానంటే అనుకోండి సెట్ NONU అని అనుకోండి, ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద లైన్ నంబర్స్. ఓకే సో మనము సెట్ NU చేయొచ్చు, సెట్ NONU చేయొచ్చు, సో దట్ యూ కెన్ యాడ్ లైన్ నంబర్స్ టు ది ఫైల్ ఆర్ ఎల్స్ యూ కెన్ రిమూవ్ ద ఫైల్ నంబర్స్. ఓకే సెట్ NU అంటే నంబర్స్ యాడ్ చేస్తుంది, సెట్ NONU అంటే ఇట్ విల్ హైడ్ దోస్ నంబర్స్. ఓకే సో ఇది బేసిక్గా మనకు ఉన్న కమాండ్. ఓకే సో ఇంకోటి జనరిక్గా యూజ్ చేసేది ఏంటంటే మనం ఇప్పుడు చాలా పెద్ద లాగ్ ఫైల్స్ ఏదైనా మనం మేనేజ్ చేస్తాం అనుకోండి. ఓకే సో నేను ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నాను. ఓకే సో నాకు నేను ఇప్పుడు ఏదైనా వర్డ్ స్ట్రింగ్ని సెర్చ్ చేయాలనుకోండి, స్లాష్ మ్యాప్ అనుకుంటాను అనుకోండి. ఓకే సో అది ఎక్కడ మ్యాప్ అనే వర్డ్ ఎక్కడ ఉందనేది అది చూపిస్తుంది. ఓకే సో నేను ఎన్ అని కొడితే నెక్స్ట్ అంటే మనకి రెండే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే మ్యాప్ అనే వర్డ్స్ రెండే ఉన్నాయి. ఓకే నేను షిఫ్ట్ జీ అని పోతున్నాను అండ్ ఐ విల్ డూ ఇన్సర్ట్. ఓకే నేను ఇక్కడ మ్యాప్ ఓకే ఓకే సో నేను దీన్ని రైట్ చేస్తాను ఇక్కడ. ఓకే సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ సెర్చ్ చేశాను మ్యాప్. ఓకే సో ఇక్కడ MAP1 ఓకే సారీ నెక్స్ట్ మ్యాప్ నెక్స్ట్ ఎన్. ఓకే సో ఎన్ని ఉన్నాయి మనకి మ్యాప్స్ 3 ఉన్నాయి రైట్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ నేను స్మాల్ లెటర్స్లో MAP కొట్టాను. ఓకే అందుకని అది ఏం చేస్తుంది ఓన్లీ స్మాల్ లెటర్సే చూపిస్తుంది. ఓకే ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్ని మీకు మ్యాచ్ చేస్తలేదు చూసిరా. ఓకే సో ఈ విధంగా మనము సర్చ్ చేయొచ్చు. ఓకే ఇంకోటి నేను క్వశ్చన్ మార్క్ మ్యాప్ ఓకే సేమ్. ఓకే సో ఇది కూడా సేమ్ మనకి ఎన్ని మ్యాప్స్ చూపిస్తుంది 3 మ్యాప్స్ చూపిస్తుంది. ఓకే సో క్వశ్చన్ మార్క్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మనము స్లాష్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద లైన్కి వెళ్తున్నా ఇక్కడ చూడండి సర్చ్ హిట్ టాప్ కంటిన్యూయింగ్ టు బాటమ్. ఎందుకంటే నేను ఎన్ అని కొడుతున్నా కాబట్టి. ఓకే సో ఎన్ అని కొడుతున్నా కాబట్టి కిందికి సర్చ్ చేస్తుంది. నేను అదే క్యాపిటల్ ఎన్ కొట్టాను అనుకోండి ఓకే ఇట్ విల్ సర్చ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే సో ఓకే ఇక్కడ చూసినట్టయితే సర్చ్ హిట్ బాటమ్ కంటిన్యూయింగ్ ఎట్ టాప్ అంటుంది. ఓకే మనం అదే స్మాల్ అని కొడితే కంటిన్యూయింగ్ ఎట్ బాటమ్ అంటుంది. ఓకే సో స్మాల్ అని కొడితే స్మాల్ ఎన్ ఏమో నెక్స్ట్ అక్కరెన్స్ చూపిస్తుంది, క్యాపిటల్ ఎన్ ఏమో ప్రీవియస్ అక్కరెన్స్ చూపిస్తుంది అనమాట. ఓకే సో ఈ విధంగా మనము దీన్ని మ్యాప్ చేసుకొని చూడొచ్చు. ఓకే సో నేను ఇంకోటి ఏమన్నా నీకు ఇక్కడ మీకు ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు మనము లాస్ట్లో మనము సర్చ్లో మనం మ్యాప్ చేస్తున్నప్పుడు స్మాల్ ఎన్ కొడుతున్నప్పుడు మనకు మూడే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ దిస్ కేస్ సెన్సిటివ్. ఓకే సో మనం ఈ కేస్ సెన్సిటివ్ని ఇలా ఇగ్నోర్ చేయొచ్చు అంటే కోలన్ సెట్ ఐసి అని కొట్టా అనుకోండి ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ద కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని మ్యాప్స్ కనిపిస్తున్నాయి 1 2 3
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, ఎన్ని మ్యాప్స్ ఉన్నాయో అన్ని మ్యాప్స్ని అది మనకి సెర్చ్లో చూపిస్తుంది. అంటే ఇది కే సెన్సిటివ్ని ఇగ్నోర్ చేసింది అనమాట. ఓకే, సో ఇట్ మైట్ బీ ఇన్ క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్ ఇది మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్, మీరు ఎప్పుడైనా లాక్స్ చెక్ చేసినప్పుడు. ఎందుకంటే ఎర్రర్ అనేది చెక్ చేసినారనుకోండి, అది స్మాల్ లెటర్లో ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్లో ఉండొచ్చు. ఓకే, సో మీరు ఆ కే సెన్సిటివ్ని రిమూవ్ చేశారనుకోండి, అది చూపించదు. ఓకే, లేదు నేను ఇప్పుడు కే సెన్సిటివ్ని ఎనేబుల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఓకే నేను మళ్ళీ సెట్ NOIC అంటే ఇగ్నోర్ కే సెన్సిటివ్, ఐసీ అంటే ఇగ్నోర్ కే సెన్సిటివ్. ఓకే, సో నేను నో అని కొడుతున్నాను, అంటే ఇది మళ్ళీ కే సెన్సిటివ్ అయిపోయింది. అంటే మీకు ఓన్లీ 3A చూపిస్తుంది చూడండి మ్యాప్స్, రైట్? సో ఈ విధంగా మనం కే సెన్సిటివ్ని రిమూవ్ చేయొచ్చు అండ్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మ్యాప్ అనే స్మాల్ లెటర్ లైక్ MAP అని ఉంది కదా, ఈ స్మాల్ లెటర్ అన్నిటిని నేను క్యాపిటల్ లెటర్స్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఎస్ / MAP అండ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు MAP క్యాపిటల్. ఓకే, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ స్మాల్ MAP ఉండే కదా, అది చేంజ్ అయిపోయింది, MAP క్యాపిటల్ MAPకి చేంజ్ అయిపోయింది, రైట్? సో ఈ విధంగా మనం గ్లోబల్గా చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, స్లాష్ MAP అని కొట్టామనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇందాక ఇక్కడ స్మాల్ MAP ఉండే, ఇప్పుడు క్యాపిటల్ MAP అయిపోయింది, రైట్? ద సేమ్ వే ఇక్కడ కూడా. ఓకే, స్మాల్ MAP ఉండేది, ఇప్పుడు క్యాపిటల్ MAP అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎనీ టెక్స్ట్, మీకు ఇప్పుడు USR ఉంది, USR మొత్తం రిమూవ్ చేసి మీరు ఇంకా ఏదైనా పాత్ ఇవ్వాలనుకోవాలనుకోని మొత్తం ఫైల్ మొత్తం గ్లోబల్గా కూడా చేంజ్ చేయొచ్చు, మీరు సింగిల్ లైన్లో కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాప్ అని ఉంది కదా, దీన్ని నేను ఓన్లీ ఈ లైనే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు మొత్తం అవసరం లేదు. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే S:\MAP నేను స్మాల్ లెటర్స్ కిందకి కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓకే మ్యాప్ అని మారిపోయింది. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఉండే కదా, ఇది స్మాల్ కింద మారిపోయింది. ఓకే, సో ఇది యూజ్ చేసి ఏంటంటే మనము ఏ లైన్లో ఉన్నామో ఆ లైన్లో ఫస్ట్ ఇన్స్టెన్స్ మాత్రమే, ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఓకే ఇప్పుడు ఇక్కడ నేను మ్యాప్, ఓకే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి మ్యాప్ అని ఇచ్చాను అనుకోండి ఈ లైన్లో. ఓకే, ఈ లైన్లో మనకి ఇప్పుడు 3 మ్యాప్స్ ఉన్నాయి. ఓకే, సో నేను S/MAP నేను క్యాపిటల్ మ్యాప్ కింద మార్చాలనుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఏమైంది, ఓన్లీ ఫస్ట్ ఇన్స్టెన్సే క్యాపిటల్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ ఏవైతే అక్కరెన్సెస్ ఉన్నాయో అవి మారలేదు. ఓకే, ఆ లైన్లో. ఓకే, సో నేను ఇప్పుడు మొత్తం మార్చాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే సేమ్ కమాండ్ S, ఓకే మ్యాప్ నేను MAP-G అని యూజ్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్మాల్ మ్యాప్ ఉండే కదా, రెండు చేంజ్ అయిపోయినాయి. ఓకే, సో ఆ లైన్లో ఎన్ని ఉన్నా కానీ ఆ ఎలిమెంట్ ఆర్ వర్డ్ని రీప్లేస్ చేసేస్తుంది అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ది చేంజెస్. ఓకే, సో ఏమేమి చేసాం అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి చేసాము, సెర్చ్కి /స్ట్రింగ్, మీరు ఏ స్ట్రింగ్ సెర్చ్ చేయాలన్నా స్లాష్ అని కొట్టండి, ఆర్ ఎల్స్ క్వశ్చన్ మార్క్ కొట్టండి. స్ట్రింగ్కి మీరు ఎన్ అని కొడితే ఇట్ విల్ చెక్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు మ్యాప్ అని ఉంది కదా, సో దీన్ని మనం నెక్స్ట్ అదే ఎన్ అని కొట్టామనుకోండి, ఇట్ విల్ సెర్చ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, అదే ఎన్ అయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఓకే. సో ఈ ఎన్కి ఈ ఎన్కి తేడా ఇదనమాట సెర్చ్లో. ఓకే, సో నేను ఇప్పుడు ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ లైన్లో ఫస్ట్ అక్కరెన్స్ని రీప్లేస్ చేయాలనుకుంటే S: ఓల్డ్ డేటా టు నెక్స్ట్ సారీ న్యూ డేటా. ఓకే, ఆర్ ఎల్స్ నేను మొత్తం లైన్ని చేంజ్ చేయాలనుకుంటే old/new/g, లేదు నేను మొత్తం గ్లోబల్గా ఫైల్లో మొత్తం చేంజ్ చేయాలనుకుంటే %S:\old/new. ఓకే, సో ఈ విధంగా మనము గ్లోబల్లీ కూడా
చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది విఐ ఎడిటర్, సో కంప్లీట్ గైడ్ అండి ఇది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు రిప్లై బ్యాక్ చేయండి, సో దట్ మేము మీకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేస్తాము. సో ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి, ఎందుకంటే మీకు ఈ విఐ ఎడిటర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొడక్షన్లో కానీ లేదన్నా జాబ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో దిస్ ఈజ్ హౌ విఐ ఎడిటర్ వర్క్స్ సిఎల్ఐలో. సో నెక్స్ట్ వచ్చేసి మనము కమాండ్స్, ఇంటర్వ్యూస్లో బేసిక్గా బేసిక్ లెవెల్ ఆఫ్ కమాండ్స్ ఏమేమి అడుగుతారు, మనకు స్క్రిప్టింగ్ లెవెల్లో ఏమేమి ఉంటాయి కమాండ్స్, ఓకే, తర్వాత బ్యాష్ ఎలా మనం బ్యాష్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తామో అవన్నీ చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకు బేసిక్ మీకు లైనక్స్ ఫౌండేషన్ లాగా పనికొస్తుంది అనమాట. మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ మీరు ఈజీగా త్రూ చేయొచ్చు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే. ఓకే, సో ఆ విధంగా మనము నెక్స్ట్ చూద్దాము ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ జనరిక్గా మనము హూ అనే కమాండ్ చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కమాండ్ అంటే హూ అంటే ఏంటి. కమాండ్ అంటే హూ కమాండ్ మీకు జనరల్గా క్వశ్చన్ ఎలా ప్రాంప్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు హౌ కెన్ ఐ సీ ది లిస్ట్ ఆఫ్ యూజర్స్ కనెక్టెడ్ టు మై సిస్టమ్. ఓకే, సో మీకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ హూ కనెక్టెడ్ టు యువర్ సిస్టమ్ అంటే కమాండ్ వచ్చేసి హూ. ఓకే, సో మీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తాను నేను హూ కమాండ్. ఓకే, మనం హూ అని కొడితే మీకు ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారనేది మీకు క్లియర్గా చూపిస్తుంది అది. ఓకే, సో ఇక్కడ చూడండి హూ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి టూ యూజర్స్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఎందుకు టూ యూజర్స్ అని చూపిస్తుంది అంటే ఇక్కడ నేను ఆల్రెడీ పుట్టి ఓపెన్ చేసి పెట్టాను ఇంకోటి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు టూ యూజర్స్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ యాస్ టూ యూజర్స్. ఓకే, సో మీకు ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయి ఉన్నారని చూడడానికి హూ అని కొట్టచ్చు. మీకు హూ పైన మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఓకే, మీకు హూ ఐఫన్ ఈ అని కొట్టారు అనుకోండి, మీకు ఇది చూడండి ఎవరెవరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారని చూపిస్తుంది. ఓకే, నేను 28th రోజు సిస్టమ్ బూట్ అయింది. ఓకే, అండ్ లాగిన్ 28th రోజు లాగిన్ చేశాము. ఓకే, అండ్ ఆల్సో 31st రోజు లాగిన్ చేశాము, 30th రోజు లాగిన్ చేశాము, ఏ టైంకి లాగిన్ చేశాము. ఓకే, అన్నీ చూపిస్తుంది అనమాట ఇది. ఓకే, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ చేశామో కూడా ఇది మనకి చూపిస్తుంది. ఓకే, సో మీరు ఇంకోటి ఏంటంటే మీకు హూలో ఏమేమి అట్రిబ్యూట్స్ మనం వాడచ్చు అనుకుంటే మళ్ళీ మనం హూ స్పేస్ -- హెల్ప్ అని కొట్టారనుకోండి, సో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మనం హూతో వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు -a అని కొడితే ఇట్ ఈస్ లాగిన్ చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, టైమ్ ఆఫ్ లాస్ట్ సిస్టమ్ రీబూట్. ఓకే, సిస్టమ్ మీకు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. జనరల్గా క్వశ్చన్ ఏం అడుగుతారంటే హౌ కెన్ ఐ చెక్ వెన్ మై సిస్టమ్ హ్యాస్ లాస్ బూటెడ్ అని అడుగుతారు. ఓకే, సో మీరు ఏం చేయాలి, హూ -b అని కొట్టారనుకోండి, ఇట్ విల్ షో వెన్ ఇట్ ఈస్ గాట్ బూటెడ్. ఓకే, సో ఎప్పుడైంది ఇది, 28th May 2020 10:00. ఓకే, 10:00 అండ్ 3 మినిట్స్ దగ్గర మనకి సిస్టమ్ బూట్ అయిందనమాట. ఓకే, సో ఇది మనము ఈ హూ -b అని యూస్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇవన్నీ చూడొచ్చు. ఓకే, -l అంటే ప్రింట్ సిస్టమ్ లాగిన్ ప్రాసెసెస్ ఎవరు లాగిన్ అయ్యారని కూడా చూడొచ్చు. ఓకే, సో మీరు ఆ యూజింగ్ ఆ ప్రాసెస్ కూడా మీరు కిల్ చేశారనుకోండి ఆ ప్రాసెస్ని. ఓకే, ఆ ప్రాసెస్ కిల్ చేసి ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యిందో ఆ యూజర్ని మీరు లాగౌట్ చేసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ది హూ కమాండ్. ఓకే, సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. మీరు బేసిక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బేసిక్ లెవెల్లో ఆర్ఎల్స్ అడ్వాన్స్ లెవెల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్ లెవెల్లో మీకు అడగకపోవచ్చు, బేసిక్ అడ్వాన్స్డ్లో మీకు కంపల్సరీగా హూ అని అడుగుతారు. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చి నేను యూ నేమ్. ఓకే, సో యూ నేమ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు. ఓకే, సో బేసిక్గా మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఏ ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్ యూజ్ చేస్తున్నాను చెక్ చేయడానికి, అంటే నేను ఏం యూజ్ చేస్తున్నాను చెక్ చేయడానికి, నా కర్నల్ లెవెల్ చెక్ చేయడానికి ఏం వాడతామంటే యూ నేమ్ అని చెప్పొచ్చు. ఓకే, యూ నేమ్ అని కొట్టితే మీకు లైనక్స్ అని వచ్చేసింది, రైట్. సో మీరు యూ నేమ్ -help నేను ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు అని చూస్తే, ఓకే, -s అని కొడితే మీకు కర్నల్ నేమ్ వస్తుంది. ఓకే, సో -r అని కొడితే మీకు కర్నల్ రిలీజ్ వస్తుంది, -v కొడితే కర్నల్ వర్జన్ వస్తుంది. ఓకే, అండ్ మెషిన్ హార్డ్వేర్ ఏంటి అని కొడితే కావాలంటే -m -p. ఓకే, సో ఇవన్నీ మీరు ఈ ఆప్షన్స్ అన్ని మీరు రన్ చేసి చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు -s అని కొడుతున్నాను అంటే కర్నల్ నేమ్. ఓకే, సో నా కర్నల్ నేమ్ వచ్చేసి లైనక్స్. ఓకే, అండ్ నా కర్నల్ రిలీజ్ చూస్తాను. ఓకే, సో కర్నల్ రిలీజ్ వచ్చేసి నాది 4.18. ఓకే, సో కర్నల్ వర్జన్ చూద్దాం. ఓకే, కర్నల్ వర్జన్ వచ్చేసి, ఓకే, ఇది నా కర్నల్ వర్జన్. యా
ఇట్స్ హ్యాష్ ప్రాంప్ట్లో చూపిస్తుంది. అండ్ మెషిన్ హార్డ్వేర్ నేమ్ చూద్దాం. ఓకే, మెషిన్ హార్డ్వేర్ నేమ్ వచ్చేసి ఇది X86 64 బిట్. ఓకే, సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు హైఫన్ పి కొడితే ప్రాసెస్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు నేను ఇప్పుడు ఇంకో కమాండ్ ఇది ఏం రిలీజ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ రిలీజర్ చూద్దాం అనుకుంటాను. ఓకే, సో ఈటీసీ ఓఎస్ హైఫన్ రిలీజ్ అని కొట్టాను అనుకోండి, ఆర్ఎల్స్ క్యాట్. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది క్లియర్గా మీకు రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఇది 8.2 వర్జన్. ఓకే, అండ్ ఐడి వచ్చేసి ఆర్హెచ్ఎల్ ఫెడోరా ప్లాట్ఫామ్. మీకు మొత్తం ఇది ఏ బిల్డ్ ఎక్కడ ఎవరు అంటే మనకు రెడ్ హ్యాట్ ఆ ఉబుంటు ఆ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఈటీసీ రిలీజెస్ అన్న కొట్టచ్చు, ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనం సెంటోఎస్ రెడ్ హ్యాట్ ఫెడోరా ఏ వర్జన్లో అయినా సరే ఈటీసీ ఓఎస్ రిలీజ్ అని కొడితే మీకు ఈ రిలీజ్ నేమ్ మొత్తం వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏం వాడుతున్నా రెడ్ హ్యాట్ 8.2 వర్జన్ వాడుతున్నా అనమాట. ఓకే, సో ఇవి బేసిక్గా మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఓకే, సో యా మ్యాన్ పేజెస్ మనం ఆల్రెడీ చూసాం కదా, సో ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కమాండ్. మ్యాన్ పేజెస్ అంటే ఏంటంటే లైక్ మనము ఏ కమాండ్ గురించి అయినా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంటే మీరు మ్యాన్ పేజెస్ కొట్టి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మనము ఇంకో జనరిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారంటే ఇంకా ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ కనెక్షన్స్ నేను చేయాలనుకున్నానుకోండి, ఒకటే సర్వర్ ఉంది. ఓకే, ఒక సర్వర్ ఉంది. ఓకే, సో హౌ కెన్ ఐ డూ మల్టిపుల్ కనెక్షన్స్? ఓకే, అండ్ కెన్ ఐ డూ మల్టిపుల్ కనెక్షన్స్ విత్ ద సేమ్ యూజర్? ఓకే, సో నేను సేమ్ యూజర్తో ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చా? ఓకే, ఇప్పుడు నేను యూజర్ వన్ అనుకున్నాను అనుకోండి, నేను యూజర్ వన్తో ఇంకో కనెక్షన్ కూడా చేయొచ్చా లేదా అనేది ఇక్కడ మనము రావచ్చు. ఓకే, సో నేను ఒకటే యూజర్తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ వన్తోని నేను ఒక కనెక్షన్ చేశాను, యూజర్ వన్తోని ఇంకో కనెక్షన్ కూడా చేయొచ్చా లేదా? పాసిబులా కాదా? అంటే ఇట్స్ పాసిబుల్. ఓకే, ఐ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ టు ది సర్వర్ యూజింగ్ ది సేమ్ యూజర్. ఓకే, ఐ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ టు ది సర్వర్ విత్ ది సేమ్ యూజర్. ఓకే, అండ్ ఇప్పుడు నేను విండోస్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలి? లైక్ విండోస్ నుంచి నేను లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలంటే యూజింగ్ మనం పుట్టి యూజ్ చేసి మనము లైనక్స్ని కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ నేను మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఓకే, మనం ఓపెన్ చేసి ఎలా కనెక్ట్ అవుతామో చూపించాను నేను. ఎస్ఎస్హెచ్ త్రూ పుట్టి మనం ఎస్ఎస్హెచ్ 22 పోర్ట్తోని లైనక్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము కనెక్షన్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ ఈజ్ 22, టెల్నెట్కి 23. ఓకే, బట్ మీరు దాన్ని చేంజ్ చేయొచ్చా? ఓకే, మీరు ఆ పోర్ట్ని చేంజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఎస్, వీ కెన్ చేంజ్. అది ఎలా చేంజ్ చేస్తాం అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, టెల్నెట్ అంటే మనకు 23 అండ్ ఎస్ఎస్హెచ్ అంటే 22. ఓకే, ఇది మన పుట్టి ఫైల్. ఓకే, సో యూజింగ్ దట్ పుట్టి ఫైల్ మనం ఏం చేయొచ్చు? మనము ఓకే విండోస్ నుంచి లైనక్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో లైనక్స్ టు లైనక్స్ ఎలా కనెక్ట్ అవుతాం? యూజింగ్ ఎస్ఎస్హెచ్ యూజింగ్ పోర్ట్ 22. ఓకే, అండ్ అగైన్ యూకే మీరు చేంజ్ చేసే పాసిబుల్ ఉందా పోర్ట్ నెంబర్ని? మీరు 22 నుంచి నేను ఇప్పుడు 20 నుంచి కనెక్ట్ అవ్వచ్చా? 20 నుంచి కనెక్ట్ అవ్వచ్చు, 20 నుంచి కనెక్ట్ అవ్వచ్చు అంటే మనం ఈ పోర్ట్ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో అది మనము కాన్ఫిగరేషన్ ఫైల్లో డాట్ ఎస్ఎస్హెచ్డి కాన్ఫిగరేషన్ ఫైల్లో చేంజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అది మనము అడ్వాన్స్డ్ కోర్స్లో చూద్దాం. ఓకే, బట్ ఇది మీకు బేసిక్లో అడిగే క్వశ్చన్. ఓకే, హౌ యూ కెన్ డూ దిస్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ థర్డ్ కమాండ్. ఓకే, సో అంటే థర్డ్ కమాండ్. ఓకే, మనం ఫస్ట్ హూ చూసాము, యూ నేమ్ చూసాము, దెన్ దిస్ ఈజ్ అ థర్డ్ క్వశ్చన్. ఓకే, సో జనరల్గా ఫోర్త్ అంటే మీకు ఇంకో కమాండ్ గురించి చెప్తాను నేను యాక్చువల్గా, ఈ ఎకో. ఓకే, ఎకో అంటే ఏంది? జనరల్గా ఎకో అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఎకో అంటే మనము ఏదన్నా ఇది ఎకో వస్తుంది అన్నాం అనుకో, దాని అర్థం ఏంటి అంటే మనం ఏదైనా చెప్తే అది మళ్ళీ రిపీట్ చేస్తుందని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఎకో హలో వరల్డ్ అని అనుకోండి, సో అది ఏం చేస్తుంది అంటే లైనక్స్లో అది మనకి రిపీట్ ప్రాంప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎకో హాయ్ సబ్స్క్రైబ్ అన్నా అనుకోండి. ఓకే ఓకే, ఇది మళ్ళీ మనకి అది రిపీట్ చేసి మనకి ప్రాంప్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఎకో
డాలర్ హోమ్ అని కొట్టాను అనుకోండి. ఓకే, డాలర్ హోమ్ అంటే నా హోమ్ డైరెక్టరీ. ఓకే, సో అది మనకి హోమ్ డైరెక్టరీ చూపిస్తుంది. ఓకే, హోమ్ ఈసీ టు యూజర్ అనేది నా హోమ్ డైరెక్టరీ కాబట్టి. ఓకే, సో డాలర్ హోమ్ అని కొట్టగానే అది ఎకో నుంచి మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్ టు డిస్ప్లే వాట్ ఎవర్ యూ వాంట్ టు, లైక్ మీకు ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే మీరు టైప్ చేసింది ఆర్ఎల్స్ మీ హోమ్ డైరెక్టరీ ఇలా ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఎకో యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి డేట్. ఓకే, సో మీకు జనరిక్గా బేసిక్ ఇంటర్వ్యూస్లో మీరు ఫ్రెషర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, లైక్ హౌ టు చెక్ ది సిస్టమ్ డేట్ అని అనుకోండి, ద కమాండ్ వచ్చేసి డేట్. ఓకే, మీరు డేట్ అనే కమాండ్ కొడితే మీకు డేట్ వచ్చేసింది. ఓకే, ఇది యూటీసీలో ఉంది. ఓకే, సో సండే May 31st మార్నింగ్ 8 యూటీసీ 2020. ఓకే, సో ఇలా మనము డేట్ని కూడా చూడొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి నేను సిఏఎల్ అని కొట్టాను అనుకోండి, ఇది క్యాలెండర్ చూపిస్తుంది. ఓకే, సో May 2020 ఓకే ప్రజెంట్ మంత్ క్యాలెండర్ చూపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మొత్తం క్యాలెండర్ చూడాలనుకోండి, సిఏఎల్ 2020 అని కొడితే నాకు మొత్తం ఇయర్ క్యాలెండర్ మొత్తం చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ చెక్ ది క్యాలెండర్ ఆల్సో. ఓకే, మీకు జనరల్గా క్యాలెండర్ క్వశ్చన్ అడిగారు, బట్ సమ్ టైమ్స్ మీరు బేసిక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైక్ వీ డోంట్ నో ఎవరు ఏ క్వశ్చన్స్ షూట్ చేశారనేది మనకు తెలీదు. సో ఇట్స్ హ్యాండీ, లైక్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇంకోటి EXPR అంటే ఏంటి? ఓకే, సో ఎక్స్ప్రెషన్ మనం ఇప్పుడు ఏదన్నా అడిషన్ చేద్దామనుకున్నాం, 2 + 3. ఓకే, సో యూ గైస్ నో ఇట్స్ 5, రైట్? EXPR అనేది మనము ఈ న్యూమరిక్ కోసం వాడచ్చు. ఓకే, సో ఇంకోటి EXPR నేను 2 + 3 అని అనుకోండి. ఓకే, 2 + 3. ఓకే, విల్ ఇట్ వర్క్? ఓకే, అది వర్క్ అవ్వట్లేదు, అంటే ఇట్స్ జస్ట్ డిస్ప్లేయింగ్ వాట్ ఎవర్ యూఆర్ టైప్డ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఏంటంటే మీకు స్పేసెస్ ఉండాలి. ఓకే, సో 2 + 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు 2 × 3 అని కొట్టాను. ఓకే, సో ఏమంటుంది ఇది? సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్ ఏ, అంటే మనకి ఇక్కడ ఆస్ట్రిక్ యూజ్ చేసాం, రైట్? సో ఆస్ట్రిక్ అనేది స్పెషల్ క్యారెక్టర్ మనకి లైనక్స్లో. ఓకే, సో మనము ఇట్లా డిఫాల్ట్గా ఆస్ట్రిక్ యూజ్ చేయలేము. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది మనము ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తే ఇట్ విల్ టేక్ ఓకే 3 to 6. ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్ లైక్ మనము ఈ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తేనే ఇది ఈ స్పెషల్ క్యారెక్టర్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, సో మీకు బేసిక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో మీకు ఇప్పుడు ఐ వాంట్ టు మల్టిప్లై 2 నంబర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్ ఐ కెన్ యూజ్ ఇన్ లైనక్స్ అంటే EXPR. ఓకే, సో మీకు సింటాక్స్ అడుగుతారనమాట. ఓకే, సో EXPRతో నేను ఎలా రాయగలుగుతాను అంటే EXPR 2 × 3 అని కొట్టారనుకోండి, యూఆర్ గివింగ్ ఏ రాంగ్ సింటాక్స్. ఓకే, మీరు కంపల్సరీ ఇక్కడ ఈ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు 14 వచ్చింది, రైట్? సో దిస్ ఈజ్ హౌ వీ డూ. ఓకే, సో ఇంకోటి నేను ఇప్పుడు EXPR ఓకే 3 = 3 అని అనుకోండి. ఓకే, 1 అని వచ్చింది అంటే ఇట్స్ ట్రూ. ఓకే, 3 = 3 కాబట్టి ఇట్స్ ట్రూ. ఓకే, నేను ఇప్పుడు 2 ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ త్రో 0. ఓకే, సో మీరు బూలియన్ కూడా చెక్ చేయొచ్చు, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ కమాండ్ EXPR. ఓకే, అండ్ ఆల్సో మనం ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చూసామనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇది స్పెషల్ క్యారెక్టర్ గ్రేటర్ దెన్ అనేది. ఓకే, సో మనం ఏం యూజ్ చేయాలి? సో టు నెగేట్ స్పెషల్ క్యారెక్టర్ వీ నీడ్ టు యూజ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, సో ఇట్స్ 1 అని చూపిస్తుంది, అంటే 3 > 2 అంటే ఇది ట్రూ, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి, ఓకే ఇట్ విల్ దెన్ 0, అంటే 3 > 6 కాబట్టి ఇట్ ఈస్ థ్రోన్ 0, అంటే ఇట్స్ అ ఫాల్స్. ఓకే, సో ఇట్లా మీరు ట్రూ అండ్ ఫాల్స్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ ద కమాండ్ EXPR. ఓకే, సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీరు ఎగ్జాంపుల్స్తో, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, ఆ క్వశ్చన్ మీద ఎవరైనా మీకు క్వశ్చన్ వేసి సింటాక్స్ రాయమంటే మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ EXPR.
PR. ఓకే, సో ఇంకోటి నేను ఇప్పుడు మల్టిపుల్ కమాండ్స్ని చూద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, సో కెన్ ఐ రన్ మల్టిపుల్ కమాండ్స్? ఓకే, కెన్ ఐ రన్ మల్టిపుల్ కమాండ్స్ ఇన్ యూనిక్స్ ఆర్ ఇన్ లైనక్స్? ఓకే, నేను మల్టిపుల్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చా లైనక్స్లో అనే క్వశ్చన్ మీకు ఎరేజ్ అవుతుందన్నమాట. ఓకే, సో అప్పుడు మీరు ఎస్ఆర్ నో. ఓకే, సో మీరు ఫస్ట్ వెళ్ళి చెక్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ సిడి అని ఇస్తాను, ఇట్స్ అ సింగిల్ కమాండ్ రైట్, ఆర్ ఎల్స్ ఎల్ఎస్ అని ఇస్తాను. ఓకే, ఇట్స్ అ సింగిల్ కమాండ్ ఓకే, ఎల్ఎల్ ఓకే, ఇట్స్ అ సింగిల్ కమాండ్ ఓకే. సో నేను ఏమనుకుంటున్నానంటే ఎల్ఎస్ ఓకే, ఆర్ ఎల్స్ ఎల్ఎల్ ఓకే. నేను ఇంకో కమాండ్ ఇవ్వాలనుకోండి, నేను సెమికోలన్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ డేట్, సారీ డేట్ ఓకే. నేను మళ్ళీ ఎల్ఎస్ కూడా వాడతా. ఓకే, సో నేను ఇది రన్ అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ రైట్. సో ఇది మన ఫస్ట్ కమాండ్ ఎల్ఎల్, తర్వాత డేట్, మళ్ళీ ఎల్ఎస్ కమాండ్. ఓకే, సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, సో యా ఓకే, సో ఈ విధంగా మనము కమాండ్స్ మల్టిపుల్ కమాండ్స్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి మల్టిపుల్ కమాండ్స్ ఒకటే స్క్రీన్లో రన్ చేయాలంటే, మీరు ఇట్లా సెమికోలన్ యూజ్ చేసి మల్టిపుల్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఎకోలో ఓకే, ఎకో దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ ఆన్, సో నేను ఇక్కడ డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఆన్ డేట్ ఓకే, డేట్ అనే కమాండ్ ఉంది కదా మనకి, సో ఇలా డేట్ అని ఇస్తే రన్ అవుతుందా? ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ ఎకోయింగ్ వాట్ ఎవర్ యాప్ గివెన్, నేను ఏదైతే ఎకో ఇచ్చానో అదే రన్ చేస్తుంది. ఓకే, కానీ నాకు ఇక్కడ డేట్ అనే కమాండ్ రన్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ ఈ బ్యాక్ కోడ్స్ యూజ్ చేస్తాను నేను. ఓకే, దీన్ని మనం బ్యాక్ కోడ్స్ అంటాము, మన ట్యాబ్ బటన్ పైన ఉంటుంది ఈ బ్యాక్ కోడ్. ఓకే, సో ఇలా యూజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ఓకే, ఇట్ ఈస్ దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ ఆన్ సండే May 31st అండ్ మార్నింగ్ 8:15 UTC 2020. ఓకే, సో ఇది యూటీసీలో ఉంది కాబట్టి ఓకే, సో ఇలా మనకి చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ అని. ఓకే, సో మీరు ఏదైనా కమాండ్ రన్ చేయాలనుకుంటే ఇది మనము ఎకోలో ఈ బ్యాక్ కోడ్స్ యూజ్ చేసామనుకోండి, అది మనకి ఈ కమాండ్స్ ఆర్ ఈ కమాండ్ని రన్ అయ్యి రన్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఏంటంటే నేను ఇప్పుడు ఐ వాంట్ టు రన్ ఏ కమాండ్ ఇన్సైడ్ ద ఎకో కమాండ్, ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ అన్నారనుకోండి, సో యూ జస్ట్ నీడ్ టు సే దట్ ఐ విల్ రన్ ద కమాండ్ ఇన్ ది బ్యాక్ కోడ్స్ సో దట్ ఇట్ విల్ రన్ ది కమాండ్. ఓకే, ఆ కమాండ్ని మనం బ్యాక్ కోడ్స్లో ఇచ్చినట్టయితే, ఓకే, ఇది బ్యాక్ కోడ్స్ మనకి, ఓకే, ఈ బ్యాక్ కోడ్స్లో ఇచ్చినట్టయితే మనకి ఆ కమాండ్ రన్ అవుతుంది అని మనము చెప్పొచ్చు. ఓకే, సో ఇంకోటి కమాండ్ వచ్చేసి అలియాస్. ఓకే, సో ఈ అలియాస్ కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? ఓకే, అలియాస్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక నేమ్ ఉందనుకోండి, ఇంకో నేమ్తో పిలుస్తుంటే దాన్ని అలియాస్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా సిడి, ఆర్ ఎల్స్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎంకేడిఐఆర్ ట్రైట్రీ ట్రైనింగ్. ఓకే, సో ట్రైట్రీ ట్రైనింగ్ అని ఒక ఫోల్డర్ యూజ్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ట్రైట్రీ ట్రైనింగ్లోకి వెళ్తాను. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు ట్రైట్రీ ట్రైనింగ్లో ఉన్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, టచ్ ఏ ఓకే, టచ్ వి ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు రెండు ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, సో నేను ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు నేను ట్రైట్రీ ట్రైనింగ్లోకి వెళ్ళి టచ్ ఏ టచ్ బి అనే ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ తర్వాత నేను ఆ ఫైల్స్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది రైట్. సో నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఆర్ఎల్స్ ఇప్పుడు
ట్రైటరీలోకి వెళ్ళి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అనుకోండి ఇక్కడ, ఓకే ఎంకేడిఐఆర్ ఇంటర్వ్యూ కమాండ్స్. ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ కమాండ్స్లోకి వెళ్తాను. ఓకే సో నేను ఇప్పుడు రెండు డైరెక్టరీస్ దాటి ఇంటర్వ్యూ కమాండ్స్లోకి వెళ్ళి ఫైల్స్ ఏదైనా ఉంటే చెక్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే నేను ఓకే సో ఇప్పుడు చూడండి, నేను పీడబ్ల్యూడీ కొడితే మనం ఎక్కడున్నాము, హోమ్ EC2 యూజర్ ట్రైట్రీ ట్రైనింగ్లో ఇంటర్వ్యూ కమాండ్స్ లోపల మనం ఉన్నామన్నమాట. ఓకే సో ఎవ్రీ టైం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను CDETCలో ఉన్నా, ఓకే CDETC అనే ఫోల్డర్లో ఉన్నా. ఓకే సో నేను ఇప్పుడు ఈ ETC ఫోల్డర్ నుంచి నా ఇంటర్వ్యూ కమాండ్స్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకే సో CDETC నుంచి నేను ఇప్పుడు నా ఈ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూ కమాండ్స్ ఫోల్డర్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకే సో నేను మళ్ళీ CD --home సో ఇదంతా కొట్టి నేను ఆ కమాండ్లోకి వెళ్ళాలి. ఓకే సో నేను ఏం చేస్తాను అంటే, నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఏం చేస్తాను అంటే అలియాస్ అని ఒక నేమ్ ఇస్తాను. ఓకే సో నేను ఏమి ఇస్తాను అంటే అలియాస్ ట్రైటరీ ట్రైనింగ్ ఫోల్డర్ అనుకుందాం. ఓకే సో ఆల్స్ ట్రైటరీ ట్రైనింగ్ ఎల్ఎస్ అనుకుంటాం. ఓకే సో ఈక్వల్ టు, సో నేను ఇప్పుడు ఏమి ఇస్తా కమాండ్ సిడి, ఓకే నా హోమ్ డైరెక్టరీ అండ్ ఇదంతా ఇస్తా ఇక్కడ. ఓకే CD --, ఓకే ఇదంతా ఇచ్చిన తర్వాత నేను ఏం చేద్దామనుకుంటున్నా, ఎల్ఎస్ కూడా రన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. ఓకే ఎల్ఎస్. ఓకే సో ఈ కమాండ్ మొత్తం నేను ఏం చేస్తున్నా, ఇది అలియాస్ కింద మార్చేస్తున్నా TTTLS అని. ఓకే ఆర్ ఇక్కడ నేను ఎంటర్ కొట్టేస్తా. ఓకే ఆర్ఎల్స్ నేను ఇది స్మాల్ లెటర్స్లో ఇస్తాను ఎందుకంటే కమాండ్ కాబట్టి, సో మేక్ సెన్స్. ఓకే సో నేను ఇప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళాలనుకోండి, నేను మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు, TTTLS అని కొట్టానుకోండి, చూడండి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయినాను డైరెక్ట్. రైట్ వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో కూడా అది డిస్ప్లే చేస్తుంది. మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, RTU అని. ఓకే సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ది ఫైల్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ మీ టు ది ఇంటర్వ్యూ కమాండ్స్ అనే ఫోల్డర్కి కూడా మూవ్ చేస్తుంది అన్నమాట. ఓకే సో ఈ విధంగా మనం అలియాస్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఈ అలియాస్ కమాండ్ని నేను తీసేయాలనుకోండి, అన్ అలియాస్ అని కొట్టి TTTLS అని కొడితే ఇది వెళ్ళిపోతుంది. ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ TTTLS అని కొడితే ఇట్స్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఎందుకంటే మనం దాన్ని అని అలియాస్ చేసేసాం కాబట్టి, అంటే ఇది అలియాస్ నుంచి మనము తీసేసాం కాబట్టి ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే సో ఈ విధంగా మనము అలియాస్ అండ్ అని అలియాస్ని యూజ్ చేయొచ్చు. ఓకే సో అలియాస్ అనేది పర్మనెంట్గా ఎలా చేస్తామనేది మీకు నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే అలియా మీకు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే సో బేసిక్గా ఏం అడుగుతారంటే, ఇఫ్ ఐ డూ ఎనీ అలియాస్, ఓకే ఈజ్ దట్ పర్మనెంట్, నేను నా ప్రాంప్ట్ నా షెల్ ప్రాంప్ట్లో అలియాస్ చేస్తే పర్మనెంట్గా ఉంటుందా లేదా అంటే నో ఇట్ వోంట్ బీ ది పర్మనెంట్. ఓకే సో మనం ఏం చేయాలంటే దీన్ని అలియాస్ని పర్మనెంట్ చేయాలంటే మనం ఒక ఫైల్లో దాన్ని మెన్షన్ చేయాలి, అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తా. బట్ యూ కెనాట్ మేక్ ఇట్ పర్మనెంట్, మీరు సిస్టమ్ బూట్ అయిందనుకోండి ఆ అలియాసెస్ ఏ అలియాసెస్ ఉన్నా అలియాసెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఓకే సో రిమెంబర్ దాట్ వన్ థింగ్, సో అలియాసెస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఓకే అంటిల్ అన్లెస్ యూ మేక్ ఇట్ పర్మనెంట్ ఇన్ అ ఫైల్. ఓకే సో ఆ ప్రాసెస్ మనం తర్వాత చూద్దాం. ఓకే సో మీకు బేసిక్గా అలియాస్ కమాండ్స్ తెలియాలి. ఓకే అండ్ అలియాస్ హెల్ప్ అని కొట్టారనుకోండి మీకు ఏమేమి ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్టరీస్లో ఎలా మనం కమాండ్స్ ఏమేమి యూజ్ చేస్తాం డైరెక్టరీస్లో అనేది చూద్దాం. ఓకే సో మనం ఆల్రెడీ డైరెక్టరీస్ చూసాం. ఓకే సో మీకు బేసిక్ జనరిక్ కమాండ్ ఆర్ ఎల్స్ జనరిక్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వ్యూస్లో హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే సో హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ అనేదానికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి MKDIR. ఓకే MKDIR టెస్టింగ్ అని కొట్టానుకోండి. ఓకే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద డైరెక్టరీ. ఓకే LS-LRT. ఓకే సో ఇక్కడ చూడండి టెస్టింగ్ అనేది డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది, మీరు ఇక్కడ చూసే డి అని ఉంది కదా, సో ఇట్ ఈస్ అ డైరెక్టరీ. ఓకే సో టెస్టింగ్ అనే డైరెక్టరీ మనం క్రియేట్ చేసేసాం. ఓకే సో కెన్ ఐ క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్. ఓకే
టెస్టింగ్ వన్, టెస్టింగ్ టూ, టెస్టింగ్ త్రీ. ఓకే యా, సో కెన్ వీ క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్ యూజింగ్ ఎంకేడిఐఆర్? ఎస్ వీ కెన్ క్రియేట్. ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్ ఎల్ఎల్ అన్నా లేకపోతే ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని కొడితే మీకు చూపిస్తుంది కదా. సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్, టెస్టింగ్ వన్, టెస్టింగ్ టూ, టెస్టింగ్ త్రీ అనే మూడు డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసేసాం. ఓకే సో హౌ కెన్ ఐ రిమూవ్ ఎ డైరెక్టరీ? ఓకే ఇప్పుడు ఆర్ఎం డిఐఆర్ ఓకే టెస్టింగ్ త్రీ. ఓకే సో వాట్ ఇట్ హ్యాస్ డన్, ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ద డైరెక్టరీ, రైట్? టెస్టింగ్ త్రీ అనే డైరెక్టరీ ఇప్పుడు మనకు లేదు, ఎందుకంటే మనము ఆర్ఎం డిఐఆర్ యూజ్ చేసి టెస్టింగ్ త్రీని రిమూవ్ చేసేసాం కాబట్టి. ఓకే సో ఇప్పుడు నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఎంకే డిఐఆర్. ఓకే సో టీ పేరెంట్. ఓకే సో నేను ఇప్పుడు ఇందులోనే ఫోల్డర్లోనే సబ్ ఫోల్డర్ సబ్ డైరెక్టరీ డైరెక్టరీలోనే సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే సో నేను టీ చైల్డ్, ఓకే ఇప్పుడు నేను టీ చైల్డ్ అంటాను. ఓకే ఓకే సో ఇది క్రియేట్ అవుతుందా? ఎంటర్. ఓకే సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, ఎంకేడిఆర్ కెనాట్ క్రియేట్ డైరెక్టరీ టీ పేరెంట్ స్లాష్ టీ చైల్డ్ అంటుంది. ఓకే సో వై ఇట్ ఈస్ సేయింగ్, ఎందుకంటే మనం ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ హైఫన్ పి అని ఇచ్చాను అనుకోండి. ఓకే నౌ మనకి ఏ ఎర్రర్ రాలేదు చూడండి. ఓకే సో ఇప్పుడు మీరు టీ పేరెంట్లకు వెళ్తే, ఓకే నేను సిడి టీ పేరెంట్. ఓకే ఇప్పుడు ఎల్ ఇక్కడ కొట్టారనుకోండి, ఇందులో టీ చైల్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ డైరెక్టరీ అండ్ ఆల్సో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ వచ్చేసి హైఫన్ పి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూస్లో మీకు జనరిక్గా డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తారు అని అడిగిన తర్వాత నేను సబ్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి ఎంకేడిఐఆర్తో పాటు అంటే హైఫన్ పి యూజ్ చేసి మీరు సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. ఓకే సో నేను మీకు ఇందాక ఒక కమాండ్ చూపించాను, హౌ టు రిమూవ్ ది డైరెక్టరీ అని, రైట్? ఇప్పుడు నేను టీ పేరెంట్ని సేమ్ ఆర్ఎం డిఐఆర్తో రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదా? ఓకే ఎంటర్. ఇందాక మనం టెస్టింగ్ త్రీ అనేది డిలీట్ చేసినప్పుడు వర్క్ అయింది, కానీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లా. ఎందుకు? ఫెయిల్డ్ టు రిమూవ్ టీ పేరెంట్, ఎందుకంటే డైరెక్టరీ ఇస్ నాట్ ఎంటీ. ఓకే మీకు డైరెక్టరీ ఎంటీ ఉంటేనే మీరు ఆర్ఎండిఐఆర్తో వర్క్ చేయొచ్చు. ఓకే సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఇంటర్వ్యూకి, హౌ టు రిమూవ్ ఎ డైరెక్టరీ ఓకే అనేది మనం ఆర్ఎండిఐఆర్ అన్నాం. ఓకే క్వశ్చన్ ఎలా చేస్తారంటే మీకు ఇంటర్వ్యూలో, కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ విచ్ హ్యావ్ ఫైల్స్ యూజింగ్ ఆర్ఎండిఐఆర్? ఓకే ఇది జనరల్ అందరూ అడిగే బేసిక్గా అడిగే క్వశ్చన్ బిగినర్స్కి. ఓకే కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ హోల్డింగ్ ది ఫైల్స్ ఓకే యూజింగ్ ఆర్ఎండిఐఆర్? ఓకే యూజింగ్ ఆర్ఎండిఐఆర్ కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ విచ్ ఈస్ ఆల్రెడీ హోల్డింగ్ ది ఫైల్స్? అంటే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేసి నో, యూ కెనాట్. ఓకే ఎప్పుడు మీరు ఆర్ఎండిఐఆర్ యూజ్ చేయొచ్చు? ఆర్ఎండిఐఆర్ వీ కెన్ యూజ్ ఓన్లీ వెన్ డైరెక్టరీ ఈజ్ ఎంటీ. ఓకే ఎంటీ డైరెక్టరీస్కి మాత్రమే మనము ఆర్ఎండిఐఆర్ని యూజ్ చేస్తాము. ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ యూ కెనాట్ యూజ్ ఆర్ఎండిఐఆర్. ఓకే సో నేను ఏ కమాండ్ యూజ్ చేయొచ్చు? ఓకే సో యూ కెన్ యూజ్ ఆర్ఎం హైఫన్ ఆర్. ఓకే ఆర్ఎం హైఫన్ ఆర్ అంటే మీకు ఏ డైరెక్టరీ అయినా రిమూవ్ అయిపోతుంది. ఓకే సో ఇక్కడ చూద్దాము, ఆర్ఎం హైఫన్ ఆర్ టి పేరెంట్. ఓకే సో ఇప్పుడు మనం చూసినట్లయితే టీ పేరెంట్ ఉండదు ఇక్కడ. ఓకే బికాజ్ వీ రిమూవ్డ్ యూజింగ్ ఆర్ఎం హైఫన్ ఆర్. హైఫన్ ఆర్ అంటే రికర్సివ్లీ వీఆర్ రిమూవింగ్ ది డైరెక్టరీ. ఓకే సో దిస్ ఈజ్ హౌ లైక్ దిస్ ఈజ్ వాట్ ది ఆర్ఎండిఐఆర్ అండ్ ఎంకేడిఐఆర్ అండ్ ఆర్ఎం అంటే ఏంటనేది కమాండ్స్ ఇవి.
ఓకే అండ్ ఆల్సో మనం ఇప్పుడు కాపీ చూద్దాం. ఓకే సో హౌ టు కాపీ, ఓకే హౌ టు కాపీ ఎ డైరెక్టరీ యూజింగ్ సిపి. ఓకే సింపుల్గా మీరు క్వశ్చన్ ఎవరైనా అడిగితే హౌ టు కాపీ ఎ డైరెక్టరీ యూజింగ్ సిపి. ఓకే సో నేను ఇప్పుడు డిఐఆర్ ఓకే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా, సారీ ఆర్ ఎల్స్ మనం ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ ఏదైనా ఉంది చూద్దాం. ఓకే టెస్టింగ్ ఆర్ టెస్టింగ్ యా సిపి టెస్టింగ్. ఓకే సో నేను దీన్ని టెస్టింగ్ త్రీ, ఓకే టెస్టింగ్ త్రీకి కాపీ చేస్తుంది. ఓకే సో ఇది ఏమంటుంది, హైఫన్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ ఒమిటింగ్ డైరెక్టరీ టెస్టింగ్. అంటే మీరు ఎప్పుడైనా కానీ డైరెక్టరీ కాపీ చేస్తే మీరు కంపల్సరీగా హైఫన్ ఆర్ యూజ్ చేయాలి. ఓకే సో నేను ఇప్పుడు ఇంకోటి మీకు ఓకే టెస్టింగ్లో ఏమీ లేదు ఫైల్స్. ఓకే ఓకే సో ఇప్పుడు సిపి హైఫన్ ఆర్ అంటండి. ఓకే హైఫన్ ఆర్ అంటే రికర్సివ్. ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఇట్స్ కాపీడ్ రైట్, టెస్టింగ్ త్రీ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే సో మీరు సిపి హైఫన్ ఆర్ అని యూజ్ చేయాలి. ఓకే దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ దట్ డైరెక్టరీ. ఓకే సో ఇంకోటి నేను ఈ టెస్టింగ్ అనే డైరెక్టరీ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సో హౌ టు చేంజ్ నేమ్ ఆఫ్ అ డైరెక్టరీ క్వశ్చన్ వచ్చేసి. ఓకే సో మనం ఏం చూసాం ఇక్కడ సిపి ఓకే హైఫన్ ఆర్ కంపల్సరీ యూజ్ చేయాలి అండ్ హౌ టు రీనేమ్, హౌ టు రీనేమ్ ఏ డైరెక్టరీ అంటే మనము కమాండ్ వచ్చేసి ఎంవి. ఓకే సో ఎంవి ఏమేమి చేస్తుంది. ఓకే సో ఇప్పుడు ఎంవి టెస్టింగ్ నేను టెస్టింగ్ ఫోర్ అంటాను. ఓకే సో ఇప్పుడు మనకు టెస్టింగ్ అనే ఫోల్డర్ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే మనం దాన్ని ఎంవితోని రీనేమ్ చేసేసామన్నమాట. ఓకే సో నేను ఇప్పుడు మళ్ళీ టెస్ట్ మూవ్ టెస్టింగ్ ఫోర్ టు టెస్టింగ్ వన్ అని అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది. ఓకే ఎంటర్ కొట్టి చూద్దాం. ఓకే ఎల్ఎల్. ఓకే సో ఇప్పుడు మీకు టెస్టింగ్ ఫోర్ అనేది లేదు ఇక్కడ రైట్. మనం ఏం చేసాము, మూవ్ టెస్టింగ్ ఫోర్ టు టెస్టింగ్ వన్ అన్నాం. ఓకే టెస్టింగ్ వన్ టెస్టింగ్ టూ టెస్టింగ్ త్రీ ఉంది, అంటే ఇప్పుడు టెస్టింగ్ ఫోర్ని మనం టెస్టింగ్ వన్ మూవ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్కి మూవ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సిడి టెస్టింగ్ వన్లోకి వెళ్ళారనుకోండి, టెస్టింగ్ ఫోర్ ఇక్కడ ఉంటుంది. ఓకే అంతేగాని టెస్టింగ్ ఫోర్ సారీ టెస్ట్ ఇది రీనేమ్ చేయలేదు అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్. అంటే ఇక్కడ మనము మూవ్ అనే కమాండ్ని పర్టికులర్గా మూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే సో ఇక్కడ మనము మూవ్ని ఎట్లా యూజ్ చేయొచ్చు, వీ కెన్ యూజ్ మూవ్ ఫర్ రీనేమింగ్ ఏ డైరెక్టరీ అండ్ ఆల్సో టు మూవ్. ఓకే టు మూవ్ ఏ డైరెక్టరీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ ఆర్ఎల్స్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ అని కూడా అనొచ్చు. ఓకే సో ఈ విధంగా మనం ఎంవి అనే కమాండ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఎంవి కమాండ్. ఓకే సో ఇవి మనము జనరిక్గా డైరెక్టరీస్తో పనిచేసే కమాండ్స్ ఏమిటి, ఎంకేడిఐఆర్ ఆర్ఎండిఐఆర్ ఆర్ఎం సిపి ఎంవి. ఓకే సో క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐఎమ్ మేకింగ్ నోట్ ఆఫ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము వర్డ్ కౌంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే వర్డ్ కౌంట్ నథింగ్ బట్ కమాండ్ వచ్చేసి వర్డ్ కౌంట్కి డబ్ల్యూసి. ఓకే సో ఇప్పుడు నేను ఒక ఫైల్ ఉందనుకోండి నా దగ్గర. ఓకే సో మళ్ళీ ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఓకే సో ఇక్కడ నాకు నంబర్స్ అనే ఫైల్ ఉంది. ఓకే ఆర్ఎల్స్ మ్యాండీబీ డాట్ కాన్ఫ్ ఉంది. ఓకే సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డబ్ల్యూసి ఓకే అండ్ ఫైల్ నేమ్. ఓకే ఇక్కడ ఏం చూపిస్తుంది, 134 అంటే 134 లైన్స్ ఉన్నాయన్నమాట, 734 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే 5236 క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ఫైల్లో. ఓకే సో నేను ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్డ్స్ చెక్ చేయొచ్చు ఫైల్లో. ఓకే యూజింగ్ డబ్ల్యూసి వాట్ వీ కెన్ డూ, యూజింగ్ డబ్ల్యూసి ఓకే ఐ కెన్ చెక్ నంబర్ ఆఫ్
line file, sorry, words in a file and number of lines in a file, right? And number of characters kuda manamu chudochu. Okay, number of correct characters in the file. Okay, so ikkada manaki ee file lo em em unnai anedi manamu chusam ikkada. Okay, lines enna, words enni, characters enni anedi. Okay, enduku idi important ante manamu ఎప్పుడైనా బిగ్గర్ ఫైల్స్ తో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఓకే మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి చెక్ చేయాలనుకోండి అప్పుడు మనము ఇది యూజ్ చేయచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్లో కూడా ఇది మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డబ్ల్యూసీ ఓకే మ్యాన్ డిబి అండ్ ఆల్సో నంబర్స్ ఓకే ఈ రెండింటిని చెక్ చేయాలనుకోండి, చూడండి. ఓకే, ఇట్ ఈస్ ఏది మన mandb.conf చెక్ చేస్తుంది, నంబర్స్ అనే ఫైల్ కూడా చెక్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ సెండింగ్ ది టోటల్. ఓకే, సో టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట అది. ఓకే, సో లేదు నేను మొత్తం అన్ని ఫైల్స్ ఈ ఫోల్డర్లో ఉన్నాయని చూడాలనుకుంటే డబ్ల్యూసీ స్పేస్ స్టార్. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్లో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి టోటల్ చేసి కూడా ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, లేదు నేను ఓన్లీ క్యారెక్టర్సే చూడాలి అనుకుంటాను అనుకోండి, అప్పుడు డబ్ల్యూసీ హైఫన్ ఎం ఫైల్ నేమ్. ఓకే, సో నేను ఓన్లీ క్యారెక్టర్స్ చూడాలనుకుంటే ఓకే 5236 ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ హైఫన్ ఎం. ఓకే, లేదు నేను ఓన్లీ లైన్స్ చూడాలనుకోండి డబ్ల్యూసీ హైఫన్ ఎల్. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ నంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, సో జనరిక్గా మనం యూజ్ చేసేది నంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, మీకు చాలామంది అడిగే క్వశ్చన్ హౌ టు లైక్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ బిగ్గర్ ఫైల్, ఓకే హౌ టు చెక్ ది నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ది ఫైల్. ఓకే, నేను నంబర్ ఆఫ్ లైన్స్ ఎలా చెక్ చేయొచ్చు ఫైల్లో అంటే ఇది కమాండ్. ఓకే, డబ్ల్యూసీ హైఫన్ ఎల్. ఓకే, సో వర్డ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇది జనరిక్గా మనము యూజ్ చేయడం చాలా తక్కువ, బట్ ప్రోగ్రామింగ్స్లో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో వర్డ్స్ కూడా మనము డబ్ల్యూసీ హైఫన్ డబ్ల్యూతో చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో డబ్ల్యూసీ హైఫన్ సి అన్నాం అనుకోండి, సో ఇట్ విల్ షో నంబర్ ఆఫ్ బైట్స్. ఓకే, అదే క్యారెక్టర్స్. ఓకే, సో డబ్ల్యూసీ హైఫన్ ఎల్. ఓకే, సో హైఫన్ క్యాపిటల్ ఎల్ ఏం చూపిస్తుంది అంటే లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ లైన్ ఇన్ ది ఫైల్. మీకు ఫైల్లో లాంగెస్ట్ లైన్ ఏది అనేది ఈ కమాండ్ యూజ్ చేసి చూడొచ్చు. ఓకే, మీకు ఏ ఫైల్లో మీ ఫైల్లో ఇప్పుడు మ్యాన్ _db.conf హయ్యెస్ట్ లైన్ ఓకే ఏది అంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, 77తోని ఉందన్నమాట. ఓకే, లాంగెస్ట్ లైన్ అది. ఓకే, సో ఈ విధంగా మనము చెక్ చేసి చూడొచ్చు డబ్ల్యూసీతో. ఆర్ ఎల్స్ యూ కెన్ డూ మ్యాన్ డబ్ల్యూసీ టు సీ ఆల్ ది యాట్రిబ్యూట్స్. ఓకే, సో యూజింగ్ మ్యాన్ పేజెస్ చూడండి, సి బైట్స్ ఎం క్యారెక్టర్స్ హైఫన్ ఎల్ లైన్స్. ఓకే, హైఫన్ ఎల్ మ్యాక్సిమం లైన్ లెంత్ మనం చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం లైన్ లెంత్ ప్రింట్ ద మ్యాక్సిమం డిస్ప్లే విడ్త్ వర్డ్స్ అండ్ హైఫన్ హైఫన్ వర్జన్ హైఫన్ హైఫన్ హెల్ప్. ఓకే, సో మనం ఇక్కడ వర్జన్ కూడా చూడొచ్చు లైక్ డబ్ల్యూసీ హైఫన్ హైఫన్ వర్జన్, సో దట్ ఈ వర్జన్ ఈ వర్డ్ కౌంట్ వర్జన్ ఏంటి అని చూపిస్తుంది. ఓకే, ఇట్స్ 8.30. సో ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ది కాపీ రైట్ అని మొత్తం మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సీ ఆర్ యూ కెన్ చెక్ ది నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద ఫైల్, నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఆల్సో లాంగెస్ట్ లైన్ ఇన్ ద ఫైల్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ఏ ఫైల్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాట్ కమాండ్ చూద్దాం. క్యాట్ కమాండ్ దేనికి అంటే టు డిస్ప్లే ఏ ఫైల్ లైక్ వాట్ ఎవర్ ఫైల్ ఇట్ ఈస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు విఐ ఓకే ఏదైనా చిన్న ఫైల్ ఉంది అనుకోండి. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్ విఐ నేమ్స్. ఓకే, విఐ నేమ్స్ అనే ఏదైనా క్యారెక్టర్ ఏదైనా క్రియేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు మహేష్ మనీష్ ఆశీష్ రమేష్
issued okay so ee file ni nenu save chestunna okay so ippudu nenu cat names ana ankonni okay so manaki ikkada mahesh manish aish manaki em em aithe names unnayi avanni names ikkada display chesind anamata okay so nenu ippudu పెద్ద ఫైల్ ఉందనుకోండి లేదు నేను నంబర్స్ కూడా చూడాలనుకుంటాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాట్ హైఫన్ ఎన్ ఓకే సో ఇక్కడ మనకి విత్ నంబర్స్ కూడా చూపిస్తుంది ఓకే ఈవెన్ స్పేస్ని కూడా అది ఇంక్లూడ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద క్యాట్ కమాండ్ ఓకే అండ్ ఆల్సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కమాండ్ ఉంది ఇందులో ఓకే మనకి లైనక్స్లో సో ఇప్పుడు నాకు ఒక ఫైల్ ఉంది ఓకే సో మీకు సింపుల్గా హౌ టు రీడ్ ఏ ఫైల్ అనేదానికి మీరు సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తారు అనుకోండి క్యాట్ ఓకే హౌ టు రీడ్ ఏ ఫైల్ ఓకే క్వశ్చన్కి మీరు ఆన్సర్ క్యాట్ ఓకే సో ఐ వాంట్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 100 లైన్స్ ఓకే ఈ ఫైల్లో 100 లైన్స్ ఉన్నాయి 100 లైన్స్లో నాకు 100th లైన్ ఫస్ట్గా అనిపించాలి తర్వాత ఇలా రివర్స్ ఆర్డర్లో చూడాలనుకుంటున్నాను నేను ఓకే సో క్వశ్చన్ వచ్చేసి లైక్ ఐ వాంట్ టు సీ ది 100th లైన్ ఆన్ ద ఫస్ట్ లైన్ అండ్ ద ఫస్ట్ లైన్ యాజ్ మై 100th లైన్ ఓకే సో నా ఫైల్ని నేను రివర్స్లో చూడాలనుకుంటున్నాను ఓకే అప్పుడు కమాండ్ ఏంటి ఓకే అప్పుడు మీరు క్యాట్ని రివర్స్ చేయండి ట్యాక్ ఓకే ఓకే ఇప్పుడు చూడండి రైట్ స్పేస్ ఫస్ట్ వచ్చింది కిషోర్ రమేష్ ఆశిష్ మనీష్ మహేష్ ఓకే ఇవన్నీ మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చేసాయి అన్నమాట ఓకే సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద టీఏసీ కమాండ్ ఓకే సో క్యాట్ ట్యాక్ మీరు ఇట్లయినా యూజ్ చేయొచ్చు ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఫైల్ ఇన్ అ రివర్స్ ఆర్డర్ యూ కెన్ యూస్ టీఏసీ ఓకే సో జనరల్గా ఇది మీకు జనరల్గా మనము బిగ్గర్ ఫైల్స్ ఉంటే నేను లాస్ట్ లైన్ చూడాలనుకోండి క్యాట్లో సో అప్పుడు యూజ్ ఇది మీరు యూజ్ చేయొచ్చు ట్యాక్ని ఓకే సో ఇట్ డిపెండ్స్ లైక్ మనం ప్రోగ్రామింగ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇట్ డిపెండ్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము మోర్ చూద్దాం ఓకే మోర్ కమాండ్ ఓకే సో వాట్ మోర్ కమాండ్ డస్ ఓకే సో మనకి ఏదైనా చాలా పెద్ద ఫైల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాన్ డీబీ ఫైల్ ఉంది కదా మనది సో దీన్ని నేను యూజింగ్ మోర్ డిస్ప్లే చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఓకే 17% అని చూపిస్తుంది ఇది అంటే ఇప్పుడు ఇది ఫైల్ 17% ఉందన్నమాట ఓకే సో 17% ఆఫ్ ఫైల్ని మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ ఓకే సో క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఐ హ్యావ్ ఏ వెరీ లాంగ్ ఫైల్ ఓకే లాంగ్ ఫైల్ ఆర్ అ బిగ్ ఫైల్ ఓకే సో హౌ కెన్ ఐ డిస్ప్లే ఓకే హౌ టు డిస్ప్లే దాట్ ఓకే సో వీ కెన్ డిస్ప్లే దాట్ యూజింగ్ కమాండ్ మోర్ ఓకే సో మోర్ అనే కమాండ్ని యూజ్ చేసి మనము చూడవచ్చు ఓకే ఎంటర్ కొడుతున్న కొద్దీ మీరు ఆ పేజ్ని మొత్తం డిస్ప్లే చేయొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంది చూడండి ఎంటర్ కొడతా ఉంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే స్పేస్ కొట్టాననుకోండి చూడండి ఇప్పుడు ఎంటర్ కొడుతుంటే 36, 37, 38, 39 అలా అవుతుంది కదా స్పేస్ కొట్టాలనుకోండి ఓకే ఇట్ ఈస్ జంపింగ్ ఓకే సో స్పేస్ కొడితే అది ఇంకా మీకు ఎక్కువగా రీడ్ చేసి చూపిస్తుంది అనమాట ఓకే సో ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఫైల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్పేసెస్ క్రియేట్ చేస్తాను ఓకే బిగ్ స్పేసెస్ ఓకే ఈ ఫైల్లో ఇప్పుడు నాకు పెద్ద పెద్ద స్పేసెస్ ఉన్నాయి రైట్ ఓకే సో ఇప్పుడు నేను డిస్ప్లే చేశాను అనుకోండి మోర్ మ్యాన్ డీబీ ఓకే సో ఇప్పుడు చూడండి ఓకే మనకి ఎంత పెద్ద స్పేసెస్ ఉన్నాయి ఓకే సో ఇట్లా కొన్ని ఫైల్స్లో మనకు చాలా స్పేసెస్ ఉన్న ఫైల్స్ ఉన్నాయి అనుకోండి ఇంత స్పేసెస్ నాకు అవసరం లేదు నేను చూసేటప్పుడు నాకు ఇంత స్పేసియస్ ఫైల్స్ నేను మినిమైజ్ చేసి చూడాలి అనుకుంటున్నాను అనుకున్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సప్రెస్ చేయొచ్చు వీటిని ఓకే యూజింగ్ వాట్ ఓకే ఈ బ్లాంక్స్ అన్నిటినీ సప్రెస్ చేయాలంటే మనం కమాండ్ వచ్చేసి మోర్ హైఫన్ ఎస్ ఫైల్ నేమ్ మ్యాన్ ఓకే
చూడండి రైట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మనము ఇక్కడ చాలా స్పేసెస్ ఉంటాయి కదా సో ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ వన్ స్పేస్ రైట్ సో అది ఆ స్పేసెస్ని మొత్తం సప్రెస్ చేసేసింది ఓకే రైట్ Q1 కొడితే బయటకు వచ్చేయచ్చు మనము ఓకే సో మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను నేను సేమ్ ఇదే VI మ్యాన్ డిబి ఓకే ఓకే సో ఇప్పుడు నేను మనము ఆల్రెడీ విఎం చూసాం కాబట్టి విఐ చూసాం కాబట్టి మీకు నంబర్స్ ఎలా సెట్ చేయాలనేది తెలుసు ఓకే సెట్ స్పేస్ ఎన్యూ అని కొడితే మనకి విఎం ఫైల్ నంబర్స్ అన్నీ సెట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు నేను మోర్ కమాండ్ యూజ్ చేసి లైన్ నంబర్ 40 ఓకే ఈ మ్యాండేటరీ మ్యాన్ పాత్ యుఎస్ఆర్ షేర్ మ్యాన్ ఉంది కదా సో లైన్ నెంబర్ 40కి డైరెక్ట్ జంప్ చేయాలనుకోండి యూజింగ్ మోర్ ఓకే సో ఇలా చేయొచ్చు ఓకే మోర్ ప్లస్ 40 అండ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చానుకోండి ఓకే సో అది మనకి ఎక్కడి నుంచి చూపిస్తుంది 40th లైన్ నుంచి చూపిస్తుంది ఓకే సో యూజింగ్ మోర్ మనకి ఈ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట మీకు పర్టికులర్ లైన్ నుంచి నేను చూడాలనుకుంటున్న మోర్ కమాండ్స్ అంటే దట్ యూ కెన్ డూ ఇట్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ ది మోర్ కమాండ్ ఆల్ అబౌట్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ అ బిగ్గర్ ఫైల్స్ మీకు పెద్ద ఫైల్స్ ఉంటే మనము లైక్ మనం మోర్ కమాండ్ని యూజ్ చేస్తాం ఓకే సో సిమిలర్ టు మోర్ కమాండ్ మనకు లెస్ అనే కమాండ్ కూడా ఉంది ఓకే సో సేమ్ లెస్ అనే కమాండ్ కూడా ఏం చేస్తుందంటే ఓకే సేమ్ మనకిప్పుడు ఏం మనం అక్కడ ఏం చూసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే చూపిస్తుంది ఓకే సో మీకు ఇక్కడ పర్సంటేజ్ రావట్లేదు చూడండి కోలన్ అని వచ్చింది రైట్ సో మీకు ఇప్పుడు నేను 38th లైన్కి వెళ్ళాలనుకోండి ఆర్ ఎల్స్ ఇక్కడ 30 అని కొట్టాలనుకోండి ఓకే 38th లైన్కి వెళ్ళిపోయింది ఓకే సారీ 30 అని కొట్టి నేను జీ కొడతా షిఫ్ట్ జీ ఓకే ఇప్పుడు ఇది 30th లైన్కి వెళ్ళిపోయింది ఓకే మీకు ఇక్కడ తెలియట్లేదు కదా 30th లైన్ అని ఏంటనేది సో మనం ఏం చేద్దామంటే విఐ ఓకే మనం మళ్ళీ నంబర్ సెట్ చేద్దాం ఓకే నంబర్ సెట్ చేసి ఓకే మనకిప్పుడు ఇక్కడ ఏముంది 19th లైన్ ఓకే నేను ఇప్పుడు 19th లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను ఏది కమాండ్ లెస్ యూజ్ చేసి ఓకే సో ఇప్పుడు చూడండి లెస్ మ్యాన్ డిబి ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తా 19 అనుకున్నాను కదా 19 షిఫ్ట్ జీ చూడండి ఓకే ఆ లైన్కి వెళ్ళి సారీ ఆ లైన్కి వెళ్ళిపోయాం చూడండి 19th లైన్కి ఓకే సో 19th లైన్ నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో ఈ విధంగా మనము ఫైల్ చూడవచ్చు ఓకే సో ఇంకోటి మనము ఎంటర్ కొడుతున్నా కిందికి వెళ్తుంది స్పేస్ కొట్టినా కిందికి వెళ్తుంది ఓకే ఇప్పుడు నేను పైకి వెళ్ళాలనుకోండి ఏం చేయాలి బి కొట్టాలి చూడండి ఇప్పుడు బి కొడితే పైకి వెళ్ళింది ఓకే ఆ ఎంటర్ కొడితే కిందికి వస్తుంది బి కొడితే పైకి వెళ్తుంది స్పేస్ కొట్టినా కిందికి వస్తుంది ఓకే బి కొడితే ఇట్ విల్ సర్చ్ లైక్ మీకు ఫైల్ పైకి వెళ్ళి సర్చ్ చేస్తుంది అనమాట ఓకే సో బ్యాక్వర్డ్ వెళ్ళి సర్చ్ చేస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద లెస్ కమాండ్ ఓకే సో మీకు లెస్ కమాండ్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము స్లాష్ అని కొట్టి ఇప్పుడు నేను ఏదైనా వర్డ్ని సర్చ్ చేయాలనుకుంటున్నాను ఓకే స్పేసెస్ ఓకే సో ఇట్ ఈస్ సర్చింగ్ ఓకే యా నేను ఎన్ని కొట్టాను నెక్స్ట్ కోసము కాకపోతే ఒకటే వర్డ్ ఉంది స్పేసెస్ అనేది ఆర్ ఎల్స్ మనం స్లాష్ పాత్ అని కొడదాం ఓకే సో చూడండి ఎన్ని ఉన్నాయో పాత్స్ రైట్ సో ఇదంతా ఎన్ని అని కొడుతుంటే నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తుంది ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సర్చ్ యూజింగ్ లెస్ మనం పర్టికులర్ స్ట్రింగ్ని కూడా సెర్చ్ చేయొచ్చు ఓకే సో కోలన్ క్యూ అని కొడితే మీకు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఓకే సో మీకు జనరల్గా మోర్ లెస్ అనేది మ్యాక్సిమం రెండు ఒకటే పర్పస్ కోసం యూజ్ చేస్తాము కాకపోతే మీకు మోర్ ఏంటంటే ఇట్స్ అ స్మాల్ ప్రోగ్రామ్ లైక్ మనము లెస్ అనే ప్రోగ్రామ్తో కంపేర్ చేసుకుంటే మీకు ప్రోగ్రామింగ్ సైడ్ చూసుకుంటే మోర్ అనేది చాలా సింపుల్లెస్ట్ ప్రోగ్రాము వేరాజ్ లెస్ ఏమో కొంచెం కాంప్లికేటెడ్ కోడ్ ఉంటుందన్నమాట ఓకే అండ్ ఆల్సో మీకు
పెద్ద ఫైల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 GB ఫైల్ ఉందనుకోండి, మీకు మోర్ చాలా టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. వేరాజ్ లెస్ అయితే మీకు చాలా ఇమీడియట్గా మీకు ఆ ఫైల్ని లోడ్ చేసి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మోర్ మనం రన్ చేసినప్పుడు అది మొత్తం ఫైల్ని ఫస్ట్ మెమొరీలోకి లోడ్ చేస్తుంది, ఆ తర్వాతనే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. వేరాజ్ లెస్ అలా కాదు. ఓకే, సో లెస్ ఏంటంటే మీకు ఇమీడియట్గా మీకు ఫైల్స్ని ఆ ఫైల్ని మీకు డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోర్ అండ్ లెస్. ఓకే, ఇఫ్ మీకు ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మోర్ అండ్ లెస్ అంటే, వాట్ మోర్ డస్ ఇస్ ఇట్ విల్ లోడ్ ద ఫైల్ ఇన్ టు ది మెమొరీ ఫస్ట్, దెన్ ఇట్ విల్ డిస్ప్లే ఆన్ టు యువర్ ఫైల్ ఇన్ టు యువర్ స్క్రీన్. ఓకే, సో వేరాజ్ లెస్ అలా కాదు, మీకు డైరెక్ట్గా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. సో మీకు ఏదైనా హ్యూజ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ట్రై టు వర్క్ విత్ లెస్ కమాండ్. లేదు మీకు చిన్న చిన్న ఫైల్స్ ఉన్నాయి, 100 లైన్స్, 1000 లైన్స్ ఉంటే మీరు మోర్ యూజ్ చేసి మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోర్ అండ్ లెస్. నెక్స్ట్ వచ్చేసి మనము హెడ్, ఇక్కడ మోర్ అండ్ లెస్ చూసాం ఆల్రెడీ, హెడ్ అండ్ టెయిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో హెడ్ కమాండ్ టెయిల్ కమాండ్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో మీకు జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు సీ టాప్ 50 లైన్స్ ఓకే ఆఫ్ ఏ ఫైల్, ఓకే ఆర్ బాటమ్ 50 లైన్స్ ఆఫ్ ఏ ఫైల్ అన్నారనుకోండి. ఓకే, సో జనరల్గా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, మీకు ఇంటర్వ్యూస్లో, సో ఇఫ్ ఐ హ్యావ్ ఏ లార్జ్ ఫైల్, ఓకే ఓకే ఇఫ్ ఐ హ్యావ్ ఏ లార్జ్ ఫైల్ అండ్ ఐ వాంట్ టు డిస్ప్లే 10 లైన్స్ ఓకే టాప్ 10 లైన్స్ ఆఫ్ ఏ ఫైల్ అన్నారనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి కమాండ్ హెడ్. ఓకే, సో ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఓకే, హెడ్ ఓకే హెడ్ ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు ఎన్ని లైన్స్ డిస్ప్లే చేసింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మనం ఇక్కడ స్పేసెస్ కూడా కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫైల్లో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ దిస్. ఓకే, ఆర్ ఎల్స్ నేను హెడ్ నంబర్స్ అంటాను. ఓకే, సో నంబర్స్ ఫైల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎన్ని చూపిస్తుంది, 10 లైన్స్. ఓకే, సో మీరు జనరల్గా హెడ్ నంబర్స్ అనుకుంటారనుకోండి, మీకు 10 లైన్స్ చూపిస్తుంది. ఓకే, సో టాప్ 10 లైన్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఫైల్. ఓకే, సో అదే నేను ఇప్పుడు హెడ్ హైఫన్ ఎన్ అని అనుకోండి, హైఫన్ ఎన్ నేను 5. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ షో ఓన్లీ 5 లైన్స్ ఆఫ్ దట్ ఫైల్. నేను ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చూడాలనుకుంటున్నాను అనుకోండి, ఓకే దట్ ఈజ్ ఆల్సో ఐ కెన్ డూ. ఓకే, సో ఇక్కడ ఏంది, నంబర్స్ అనేది మనకి 5 చూపిస్తుంది అండ్ మ్యాన్ డిబి కాన్ఫ్లో కూడా మనకి 5 చూపిస్తుంది. ఓకే, సో యూ కెన్ సీ టాప్ 5 లైన్స్ ఆఫ్ ద మల్టిపుల్ ఫైల్స్ యూజింగ్ కమాండ్ హెడ్. ఓకే, హెడ్ హైఫన్ ఎన్. ఓకే, సో లేదు నేను ఇప్పుడు హెడ్ హైఫన్ ఎన్ 15 చూడాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐ వాంట్ సీ ఓన్లీ 1 ఫైల్, ఇప్పుడు మీకు 15 చూపిస్తుంది, రైట్. సో ఈ విధంగా మీరు హెడ్ని యూజ్ చేసి టాప్ లైన్స్ ఆఫ్ ద ఫైల్ని విజిట్ ఆర్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో మనం ఇంకోటి ఏమేమి యాట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి అని చెక్ చేయాలనుకుంటే ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో హైఫన్ సి ఫర్ బైట్స్, హైఫన్ ఎన్ మనం లైన్స్ చూస్తున్నాం ఇంతసేపు. ఓకే, సో హైఫన్ ఫీ ఫర్ వర్బోస్ అండ్ హైఫన్ జెడ్ ఫర్ జీరో టర్మినేషన్, హెల్ప్ ఫర్ వర్జన్ కూడా మనము చెక్ చేయొచ్చు. ఓకే, మనం వర్జన్ కూడా చెక్ చేయొచ్చు, సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ ఏ వర్జన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఎవరు ఓన్ చేస్తున్నారు, కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, హూ రిటర్న్ దిస్ అనేది. ఓకే, సో యా, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ వర్జన్. ఓకే, ఇట్స్ 8.30 అండ్ కాపీ రైట్స్ ఇస్ విత్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అండ్ రిటర్న్ బై డేవిడ్ మెకెన్జీ అండ్ జి మెయిమర్ మేయరింగ్. ఓకే, సో ఈ విధంగా మీరు వర్జన్ కూడా చెక్ చేయొచ్చు అండ్ టాప్ ఫైల్ లైక్ టాప్ లైన్స్ ఆఫ్ ద ఫైల్ ఎలా చెక్ చేయాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. ఓకే, సో సేమ్ క్వశ్చన్ రివర్స్లో, లైక్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది బాటమ్. ఓకే, బాటమ్ 5 లైన్స్ ఆఫ్ ది ఫైల్. ఓకే, సో నంబర్స్. ఓకే, సో బాటమ్ 5 లైన్స్ నాకు చూపిస్తుంది. ఓకే, 10,999 ఇవన్నీ నా నంబర్స్ చూపిస్తుంది. ఓకే, బాటమ్ నంబర్స్ అన్నమాట, బాటమ్ ఫైల్స్. ఓకే, ఇన్ ది సేమ్ వే మనము రెండు ఫైల్స్కి కూడా
చూడొచ్చు. లైక్ మనం ఎలా అయితే హెడ్కి చూసామో టెయిల్కి కూడా అలా చూడొచ్చు. ఓకే, ఆప్షన్ యూజ్డ్ ఇన్ ఇన్వాలిడ్ కాంటెక్స్ట్. ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఎన్ని ఇవ్వలేదు. సో మనం మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు హైఫన్ ఎన్ని ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బాటమ్ 5 లైన్స్ కూడా ఇది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ది బాటమ్ లైన్స్ ఆఫ్ ద ఫైల్. ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే టైల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏదన్నా లాగ్ చెక్ చేస్తున్నాను అనుకోండి, రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం లాగ్స్ అది ఏంటంటే రియల్ టైంలో జనరేట్ అవుతూ ఉంటాయి. మనం ఏదైనా రన్ చేస్తూ ఉంటే ఆ లాగ్స్ అన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి, కిందికి ఇలా లాగ్స్ వస్తూ ఉంటాయి ఫైల్లోకి. ఓకే, సో నేను ఆ రియల్ టైం డేటాను ఎలా చూడొచ్చు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ హైఫన్ ఎఫ్ అండ్ ఫైల్ నేమ్ అని అనుకోండి. సో నంబర్స్, ఓకే, సో సారీ టైల్ హైఫన్ ఎఫ్ నంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 10,000 ఉంది కదా, సో ఇది లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్. సో ఏదైనా రియల్ టైం డేటా ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ ఎంటర్ చేస్తూ సేవ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకి నంబర్స్ కానీ ట్యాగ్స్ కానీ రియల్ టైం డేటా వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు రియల్ టైం డేటా లాగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది, మనం ఎప్పుడైనా లాగ్స్ ఓపెన్ చేస్తే మనం అనుకున్నట్టు. సో టైల్ హైఫన్ ఎఫ్ అని కొడితే మీకు ఫైల్ నేము, సో రియల్ టైం డేటా మొత్తం అది సెండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ యూస్ ద టైల్. ఓకే, నెక్స్ట్